వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సిన్సియర్ పొలిటీషియన్గా మారిన అవుట్ స్టాండింగ్ ఐపీఎస్ ఆఫీసర్. అతను పోలీస్ ఆఫీసర్గా అంటే పక్కా ప్రొఫెషనల్. తర్వాత అతను పొలిటీషియన్గా మారే. ఈ రెండింటికి మధ్యన అతను రైతుకి బంధువు, అన్నదాత అంటే అతను చాలా అభిమానం, రైతులకు ఫ్రెండ్. మూడు రోల్ పోషిస్తున్న వ్యక్తి ఈరోజు మన గెస్ట్. పేరు వివిఎస్ లక్ష్మీనారాయణ గారు. అతనికన్నా ఇంకొక పేరు కూడా ఉంది, జేడీ లక్ష్మీనారాయణ గారు. జేడీ గారు అంటే తెలుగు రాష్ట్ర ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నారో అందరికీ అతని పేరు బాగా సుపరిచితం. ఆ వ్యక్తి ఇదో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలాంటి వర్క్ ఉంది, డిపార్ట్మెంట్కి పొలిటీషియన్గా మారిన తర్వాత రాజకీయ ప్రక్షాళన ఏ విధంగా జరగబోతుంది, ఈ రెండింటికి మధ్యన అతను రైతు అంటే ఎందుకు అతను అంత అభిమానం అన్న విషయాల్ని సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం మురళి గారు. సార్ ఈరోజు నాకు ఇంటర్వ్యూస్ అన్నింటిలో కన్నా చాలామంది ఆఫీసర్లు తీసుకొచ్చారు, అందరూ బాగా మంచి సపోర్ట్ చేశారు. మీ ఇంటర్వ్యూ అంటే నాకు ఎందుకో కొంచెం అభిమానం ఉంది. అంటే పర్టికులర్గా చెప్పాలండి సార్, మీరంటే మిగతా ప్రజలందరికీ ఏ విధంగా అభిమానం, నా కుటుంబ సభ్యుల్లో పర్టికులర్గా మా ఫాదర్ మదర్కి మీరంటే అంత అభిమానం. అంటే బహుశా వాళ్ళు లేరు, చనిపోయారు. వాళ్ళైతే మిమ్మల్ని టీవీలో కనబడితే చాలు. మా మదర్ చాలా బాగా మంచి మాట చెప్పింది సార్ మీ గురించి. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక వ్యక్తి కష్టపడి పైకి రావడం అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంటూ చెప్పేవారు. అంటే మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఇటు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఒక సామాన్య గవర్నమెంట్ ఎంప్లాయ్ అబ్బాయి ఈ స్థాయికి వచ్చారంటే అది కష్టం అని చెప్పుకొచ్చారు. అంటే అలాంటి వ్యక్తిని ఈ రోజున ఇంట్రో చేస్తాను అన్నది నాకు కొంచెం గర్వంగా అనిపిస్తుంది. అన్నిటికన్నా సార్, మీ దగ్గర ఇప్పుడు మూడు వర్షన్ కనిపిస్తారు, మూడు రోల్స్. ఫస్ట్ పోలీస్. పోలీసులో డెఫిషియన్సీ అంటే ట్రస్ట్ డెఫిషియన్సీ ఎందుకు తగ్గిపోతుంది, తర్వాత కరప్షన్ ఒకటి, మూడోది పోలీసుల కన్విషన్ రేట్ ఎందుకు తగ్గుతుంది, ఈ మూడింటి మీద మీద ఒకటి అడగవాలి. తర్వాత మీరు ఒక 8 సంవత్సరాల సర్వీస్ని వదులుకొని ప్రజలకు సేవ చేయాలంటే పొలిటికల్గా మారి పొలిటీషియన్గా వచ్చి ఎంపీగా పోటీ చేశారు. అంటే ఒక బ్యూరోక్రట్ పొలిటీషియన్గా మారడం అనేది కొంచెం చాలామంది తట్టుకోలేరు అంటారు, కానీ మీరు ఆ జనంలో కలిసిపోవడం ఏంటి, వాళ్ళతో తిరగడం, వాళ్ళతో మీరు అంటే నేను ఒక సివిల్ సర్వీస్ అన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళతో మమేకవ్వడం, మీరు ఆ ఉత్సాహం ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ పొలిటీషియన్గా మారాలనుకుంటున్నారు, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనుకుంటున్నారు, రెండు. అందులో ఆ ప్రక్షాళన చేస్తున్నప్పుడు రాజకీయాల్లో చాలామంది రౌడీ షెటిల్ది, మీరందరం కూడా దూరం ఉండేది లక్ష్మీనారాయణ గారు. పొలిటీషియన్కి వచ్చిన తర్వాత అందరితో కూడా కలుసుకుపోవాలనేది ఒకటి ఉంది, అది ఎలా కలుసుకుపోయారు, మీ ప్రచారం ఎలా జరిగింది అన్నది రెండు. మూడోది రైతు. జనరల్గా చాలామందికి రైతు అంటే చిన్న చూపు ఉన్నారు ఈ రోజుల్లో, లక్ష్మీనారాయణ గారికి పర్టికులర్గా రైతు అంటే ఎందుకు అంత అభిమానం, ఆ రైతుల కోసం ఒక ఉద్యోగం కోసం వదులుకున్న విషయం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీరు కావాలనుకున్న ఒక రూరల్ డెవలప్మెంట్ దీనికి ఎందుకు అంత రైతులు అంటే అభిమానం, రైతు బంధువుగా ఎందుకు మీరు ఉండాలనుకుంటున్నారు, ఈ మూటితో పాటు వివి లక్ష్మీనారాయణ గారి కన్నా జేడీ లక్ష్మీనారాయణ గారి పేరే ఎక్కువగా జనానికి తెలియడానికి ప్రధాన కారణం. ఈ నాలుగు మీద ఈరోజు మీ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఈ నాలుగు విషయాల మీద మనం చర్చుకుని వెళ్ళే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ నాన్నగారు, మీ నేపథ్యం, డిపార్ట్మెంట్లో రావాలనుకోవడం ఒకసారి. చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్కు వస్తామని అనుకుంటున్నాను మీరు మురళి గారు, మీరు కూడా అడుగుతుండిన్నారు. కానీ కొద్దిగా నేను ఈ స్టేట్ టూర్లో ఉండడం వల్ల, తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న ఈ రాజకీయ రంగంలోకి ప్రవేశం చేయడం వల్ల ఇది కొద్దిగా లేట్ అయింది. ఎందుకంటే మీ సీరియల్, మీ ఈవెంట్, ఈ ఎపిసోడ్ చాలా పాపులర్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. నేను క్రైమ్ డైరీస్ అన్నవి బాగా, ముఖ్యంగా మా పోలీసు విభాగంలో బాగా చూస్తారు. కానిస్టేబుల్స్ కూడా ఎప్పుడైనా నేను విజిట్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళని అడుగుతుంటాను, అప్పుడు వాళ్ళు చెప్తారు, సార్ మీరు ఇంతవరకు రాలేదు దాంట్లో, మీరు కూడా ఒకసారి రండి అని చెప్పేసి వాళ్ళు చాలామంది అడుగుతుంటారు. కాబట్టి మీరు సునిశ్చితంగా ఈ విభాగాన్ని పరిశోధించి అందులో ఉన్న విషయాలను మీరు గమనించి వచ్చిన వ్యక్తుల నుంచి కూడా చాలా విలువైన మంచి సమాచారం ప్రజలకు ఉపయోగపడేది, ముఖ్యంగా పోలీసు విభాగంలో పనిచేస్తున్న మా సోదరులందరికీ ఉపయోగపడే విధంగా మీరు చేస్తున్నారు. ఈ విధంగా మీరు సమాజానికి కూడా ఒక సేవ చేస్తున్నారు, దానికి మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఎన్నో అపోహలున్న సమాజంలో పోలీసు విభాగం నుంచి ఇటువంటి వ్యక్తులు వచ్చి మాట్లాడిన తర్వాత అనేక అపోహల నుంచి దూరంగా వెళ్ళడానికి కూడా చాలా ఆస్కారం. కాబట్టి ఇండైరెక్ట్లీ యు ఆర్ హెల్పింగ్ ది డిపార్ట్మెంట్ ఫర్ ఇట్స్ ఇమేజ్ ఇంప్రూవ్మెంట్. ఎస్, అది చాలా గొప్ప విషయం, దాని గురించి మొదట మీకు ధన్యవాదాలు తెలియజేయాలి. రెండవది, మీరు అన్నారు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి,
మా తాతగారు యాక్చువల్గా తహసీల్దార్గా పనిచేసేవాళ్ళు కడపలో, కడప రాయచోటి ఆ ప్రాంతంలో. తహసీల్దార్ సుబ్బయ్య గారు అని చెప్పేసి ఆయనకు బాగా పేరు అక్కడ. అంటే వర్క్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, ప్రొసీజర్స్ వీటిలన్నింటిని కూడా బాగా అవగాహన చేసుకొని పేదవాళ్ళకి ఎలా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన అంటారు. కాబట్టి ఇప్పుడు మీకు కడపకి ఇప్పటికి వెళ్ళినా కూడా తహసీల్దార్ సుబ్బయ్య మనవణ్ణి అంటే ఆ ఇంప్రెషన్ ఇంకా ఉందన్నమాట నాకు. జేడీ లక్ష్మీనారాయణ కన్నా తహసీల్దార్ సుబ్బయ్య మనవడు అంటే కడపలో ఇంకా ఉంటే మా తాతగారి పేరు ఇంకా ఎంత నడుస్తుందన్నది మీరు అక్కడ ఊహించుకోవచ్చు. అంటే అంత మంచి వర్క్ చేసుకొచ్చారు ఆయన, బాగా మంచి వర్క్ చేసుకొచ్చారు. తర్వాత మా నాన్నగారు మీకు తెలుసు, ఆయన అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన చేసిన తర్వాత 1959 పూర్తయిన తర్వాత 60 నుంచి సీలేరులో పనిచేశారు. ఆయన సీలేరు ప్రాజెక్టులో 67 వరకు, తర్వాత 67 తర్వాత శ్రీశైలానికి వచ్చేసాం. శ్రీశైలానికి వచ్చేసాం సార్. వచ్చేసి నాన్నగారు అక్కడ నుంచి 67 నుంచి 94 వరకు, ఆయన రిటైర్మెంట్ వరకు ఆల్మోస్ట్ అక్కడే ఉండిన్నాము. మధ్యలో ఆయన ఒకటి రెండు ట్రాన్స్ఫర్లు చేసుకుంటూ వచ్చారు. శ్రీశైలం చేరిన తర్వాత అమ్మ కూడా అక్కడే టీచర్గా పనిచేసేవాళ్ళు. మా శ్రీశైలం దేవస్థానంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో అమ్మ సైన్స్ అసిస్టెంట్గా పనిచేశారు అన్నమాట, బీఎడ్ చదవడం వల్ల. కాబట్టి ఆ విధంగా అమ్మ నాన్న ఇద్దరు కూడా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు. మేము మొత్తం 4 పిల్లలు, నాకు 2 అక్కలు 1 చెల్లెలు. పెద్దక్క 61, రెండవ అక్క 62, నేను 65, చెల్లెలు 67. ఇలా 7 సంవత్సరాలు ఇప్పుడు సీలేరులో ఉన్నప్పుడే మేము 4 అక్కడ పుట్టడం జరిగిందనమాట. ఆ తర్వాత 4 కూడా ఇక్కడే చదువుకున్నాం, శ్రీశైలంలో చదువుకున్నాం. మా బాల్యం అంతా కూడా శ్రీశైలంలోనే జరిగిందనమాట, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. మధ్యలో ఒక 2 సంవత్సరాలు నేను రెసిడెన్షియల్ స్కూల్ కొడిగనహళ్ళిలో చదివాను, హిందూపూర్ దగ్గర. ఆ తర్వాత మళ్ళా ఇక్కడికే వచ్చేసాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ శ్రీశైలం, అక్కడే చదివాను నేను. ఆ తర్వాత వరంగల్కి వెళ్ళడం జరిగింది, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాసి అందులో వరంగల్. ఆ తర్వాత అశోక్ లేలాండ్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో కొన్ని రోజులు పనిచేశాను టీచింగ్ అసిస్టెంట్గా. ఆ తర్వాత అశోక్ లేలాండ్ కంపెనీలో కూడా పనిచేశాను మద్రాసులో, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అసిస్టెంట్గా. ఎందుకంటే నాకు ఇంజిన్స్ అంటే చాలా ఇష్టం, ఐసీ ఇంజిన్స్ అనేది నా ఫేవరెట్ సబ్జెక్ట్. ఒకటి అక్కడ చేయను, తర్వాత ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఐసీ ఇంజిన్స్లోనే నేను ఎంటెక్ ఐఐటీలో చదివాను. ఆ తర్వాత నాకేంటంటే చిన్నప్పటి నుంచి టీచింగ్ అంటే ప్యాషన్. ఎందుకంటే అమ్మ టీచరు, అమ్మ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అవన్నీ కూడా తీసుకొచ్చేవాళ్ళు, కాబట్టి అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది, మార్కులు వేయడం ఇలాంటివన్నీ. తర్వాత వచ్చేసి నేను కూడా స్కూల్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక పోలియో ఒక అబ్బాయికి ఉండేది, వాడు స్కూల్కి వచ్చేవాడు కాదు. కాబట్టి నేను ప్రతిరోజు స్కూల్ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక మా నాన్నగారు ఒక బ్లాక్ బోర్డ్ పెట్టించారు, అక్కడ వెళ్ళి నేను స్కూల్లో నేర్చుకుందంతా వచ్చి వాడికి చెప్పేవాడిని. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆ టీచింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. తర్వాత నేను క్లాస్లో చూసింది ఏంటంటే చాలామంది పిల్లలు టీచర్స్ చెప్పే స్పీడ్ కానీ వాళ్ళు చెప్పే కాన్సెప్ట్స్ కానీ అర్థం చేసుకోవట్లేదు, కాబట్టి వాళ్ళు వెనకబడిపోతున్నారని తెలిసి 7th క్లాస్ నుంచి మా స్కూల్ 9:30 మొదలయ్యేది. నేను వీళ్ళందరినీ 7:30 పిలిచేవాడిని, కాబట్టి 7:30 స్కూల్కి వెళ్ళిపోయేవాడిని నేను. సో 7:30 నుంచి 9 వరకు నేను పాఠాలు చెప్పేవాడిని, కాన్సెప్ట్స్ అర్థం కాకుండా ఇలాంటివన్నీ. కాబట్టి ఫ్రెండ్స్ని అందరినీ ఒక స్టేజ్కి తీసుకురావాలన్నది నా చిన్నప్పటి నుంచి ఉద్దేశం. కొంతమందికి తక్కువ మార్కులు రావడం, కొంతమందికి ఎక్కువ మార్కులు రావడం, వాళ్ళు ఫీల్ అవ్వడం ఇలాంటివి కాకుండా అందరి విద్యార్థుల యొక్క స్థాయిని ఒక స్టేజ్కి తీసుకొద్దామన్న ఉద్దేశంతో ఈ ట్యూషన్స్ చెప్పేవాడిని. తర్వాత ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు కూడా సమ్మర్ వెకేషన్లో ఇంజనీరింగ్కి కోచింగ్ ఇచ్చేవాడిని నేను. మా గురువుగారు పార్వతీశం గారు అని ఉండేవారు, ఆయన ఇంజనీర్గా పనిచేసేవారు. ఆయన మ్యాథ్స్ ఫిజిక్స్ ఆయన చెప్పేవారు, కెమిస్ట్రీ నేను చెప్పేవాడిని, కెమిస్ట్రీ నేను చెప్పేవాడిని. కాబట్టి ఇంజనీరింగ్లో కూడా మా శిష్యరికంలో చాలామంది ఇంజనీర్స్ అయ్యారు మా శ్రీశైలం నుంచి. కాబట్టి ఆ విధంగా టీచింగ్ అన్నది మొదటి నుంచి నాలో ఉన్నది. ఎందుకంటే టీచింగ్ చేస్తే మనం ఒక విద్యార్థి జీవితాన్ని బాగు చేయగలమన్నది నా ఉద్దేశం. అందుకని టీచింగ్లో ప్రొఫెసర్ అవ్వాలి, యంగెస్ట్ ప్రొఫెసర్ నేను అవ్వాలన్నది ఒక కోరిక నాకు. కాబట్టి ఐఐటీలో ఎంటెక్ అవ్వగానే ఇమీడియట్లీ పిహెచ్డీకి రిజిస్టర్ చేయించేసాను. 23 ఇయర్స్లోనే పిహెచ్డీకి రిజిస్టర్ చేయించుకున్నాను, చేయించుకొని కోర్స్ వర్క్ కూడా కంప్లీట్ చేశాను. అప్పుడు ఐఐటి హాస్టల్స్లో ఉన్నప్పుడు మా హాస్టల్ తపతి హాస్టల్ అని నేను ఉండేవాడు. మామూలుగా పిహెచ్డీ చేరిన తర్వాత పెద్దగా ఎక్కువ చదవాల్సిన అవసరం ఉండదు, రీసెర్చ్ మీద దీని మీద చేసేవాడు. కానీ ఒకరోజు నేను ఎప్పుడో రిటర్న్ వస్తుంటే మా ల్యాబ్ నుంచి కొంతమంది రూమ్స్లో లైట్లు వెలిగి ఉన్నాయి 3 గంటలకి. నాకు ఆశ్చర్యం వేసింది, వీడు 3 గంటల వరకు ఏం చేస్తున్నారని చెప్పి కొట్టా తలుపు. పిలిచాను ఫ్రెండ్సే అందరూ, వాళ్ళంతా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు. అరే 3 బజే తక్ క్యా కర్ రే ఆప్ లోగ్,
అంటే దెన్ దే సెడ్ కి మేము సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నాము అని చెప్పారు. అది ఫస్ట్ టైం సివిల్ సర్వీసెస్ అన్న విషయం, ఎందుకంటే ఫోకస్డ్గా టీచింగ్ వైపు ఉన్నాను కాబట్టి ఇది పట్టించుకోలేదు నేను. సో అప్పుడు సివిల్ సర్వీస్ అంటే ఆ రోజు కూర్చున్నా వాళ్ళది ఏముంటుంది సివిల్ సర్వీస్లో, సిలబస్ ఏంటి ఉంటుంది, ఇవన్నీ చెప్పిన తర్వాత ఉదయం ఒక నలుగురు ఫ్రెండ్స్ను పోగు చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత, ఆ రోజు ఇంటర్నేషనల్ బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుండింది మద్రాసులో, ఓకే చెన్నై వెళ్ళి అక్కడికి వెళ్ళి సివిల్ సర్వీసెస్ స్టాల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి సిలబస్, క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ పట్టుకొచ్చేసి ఇంకా చదవడం మొదలుపెట్టాము. అప్పుడు ఆ సివిల్ సర్వీసెస్ దీంట్లో మారింది. మా ఇంట్లో ఎవరికి తెలియదు నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నానని, మా అమ్మ నాన్నలు కూడా ఎవరికీ చెప్పలేదు, ఎందుకంటే ఇది వస్తుందో రాదో మనకు తెలియదు అని చెప్పేసి మేమే ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాం. మేమే ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాం. ఆ తర్వాత మాలో మేమే ఎగ్జామ్స్ పెట్టుకునేవాళ్ళం, మేము ఒకరు క్వశ్చన్ పేపర్ ఇస్తే మిగతా వాళ్ళు దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు. ఈ విధంగా చేస్తూ చేస్తూ ఈ నలుగురం కూడా సివిల్ సర్వీసెస్కి వచ్చేసాం. కాబట్టి ఈ టీచింగ్ నుంచి ఈ సివిల్ సర్వీసెస్కి రావడం జరిగింది. అప్పుడు నేను ఫోన్ చేసి చెప్పాను మా నాన్నగారికి, ఇలా వచ్చింది నాకు ఇది వస్తుంది ఐపీఎస్. అంటే ఆయన అన్నారు ఒక వారం తర్వాత ఫోన్ చేయన్నారు. అంటే అప్పటికి ఇంకా ఈ మొబైల్స్ సెల్లు ఇవేమి లేవు, వేబ్యాక్ ఇన్ 1989 మేము మామూలుగా ఈ ఎస్టీడీ వచ్చింది అప్పుడే, సో ఎస్టీడీ బుక్ చేసుకొని చేసేవాళ్ళం. ఇప్పుడు వారం తర్వాత ఆ వారంలో ఏం చేశారంటే ఆయన అందరినీ కలిశారు అక్కడ. కర్నూలు జిల్లాలో అప్పుడు ఉండేవాళ్ళు, కర్నూలు కలెక్టర్ని, ఎస్పీని, తర్వాత గౌతమ్ సవాంగ్ గారు అప్పుడు ఏఎస్పీగా ఉండేవాళ్ళు కర్నూలు ఆత్మకూరు అనుకుంటా. సో ఆయన కూడా వెళ్ళి కలిశారు, కలిసి ఆయన కూడా చెప్పారు వచ్చేయమనండి మంచి సర్వీస్. వారం తర్వాత ఫోన్ చేశాను, ఫోన్ చేసినట్టు చెప్పాను నువ్వు జాయిన్ అయిపోవు అందులో, ఇందులో ఎక్కువ సర్వీస్ చేయొచ్చు, టీచింగ్ కూడా మంచి ప్రొఫెషనే కానీ ఇందులో ఎక్కువ లెవెల్లో నువ్వు సర్వీస్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆయన ఈ విధంగా టీచింగ్ 3 గంటలు. అది ఒక లైఫ్లో ఇట్లాంటి టర్నింగ్ పాయింట్స్ అప్పుడప్పుడు జరుగుతుంటాయండి, లేకుంటే ఆ 3 గంటలకు నేను రావడం ఏంటి, ఆ రోజు వాళ్ళ రూమ్లో లైట్ వేసి ఉండడం ఏంటి, వాళ్ళని కొట్టి నేను కనుక్కోవడం ఏంటి, ఆ టైంలో ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ జరగడం ఏంటి, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ వెనక్కి చూసుకుంటే ఏదో ఒక పర్టిక్యులర్ థింగ్ మనల్ని తీసుకువెళుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే మనకు స్పిరిచువల్ లెవెల్లో నాకున్న నమ్మకాన్ని బట్టి ఏదో ఒక శక్తి మనల్ని ఒక అనూహ్యమైన విధంగా మనల్ని తీసుకువెళుతుంది అన్నది ఒకసారి మళ్ళీ దాన్ని బలపడుతుంది అన్నమాట. ఆ విధమైన ఇవి ఉన్నాయి అన్న మా నమ్మకాలు అవి బలపడతాయి. కరెక్ట్, ఒక శక్తి మిమ్మల్ని నడిపిస్తున్నాడు ఇప్పుడు చూసుకుంటే, లేకుంటే అందులో ఒకటి మిస్ అయినా కూడా ఆ రోజు నేను ల్యాబ్కి వెళ్ళడం, లేటుగా రావడం, వాళ్ళు మేల్కొని ఉండడం ఇవన్నీ కాకుంటే, అన్నిటికన్నా బుక్ ఫెయిర్ ఆ టైం బుక్ ఫెయిర్ ఉండడం ఇవన్నీ కూడా జరిగితే, ఇవన్నీ చూసుకుంటుంటే దెర్ ఇస్ సంథింగ్ ప్రీ డిటర్మిన్డ్ అని అనిపిస్తుంది అండి. అప్పుడు మేబీ అన్నది నేను దృఢంగా నమ్ముతాను, నేను ఆ శక్తుల్ని వీటిని నమ్ముతాను మన శక్తిని. కాబట్టి ఈ విధంగా టీచింగ్లో వెళ్ళేవాడిని ఐపీఎస్లో రావడం జరిగింది అన్నమాట. అది మొదటి ప్రహసనం. సార్, ఐపీఎస్ ఫస్ట్ మీరు ఎన్పిఎల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ? ఐపీఎస్లో మేము వచ్చిన తర్వాత కార్డర్స్ వెంటనే రావు. కార్డర్ అన్నది ఒక పెద్ద ఇదనమాట టెన్షన్ ఈ సర్వీసుల్లో ఎక్కడికి వెళతామో అని చెప్పేసి, ఎందుకంటే అన్ని స్టేట్లో పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ తీసుకుంటే అక్కడ పరిస్థితులు సమస్యలు, పెద్ద స్టేట్స్ తీసుకుంటే నేటివ్ హోమ్ స్టేట్లో ఇలాంటివన్నీ చూస్తే, ఆ రోజు ఐ థింక్ సమ్వేర్ ఇన్ డిసెంబరో జనవరిలో మా డిప్యూటీ డైరెక్టర్ గారు ఉండేవారు రామకృష్ణన్ గారు అని, 1972 బ్యాచ్ అనుకుంటా. ఆయన మాకు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఈవినింగ్ వచ్చి అందరికీ విజిలేశారు. అప్పుడే గేమ్స్ అవి ముగించుకొని హాస్టల్కి వచ్చాం, కార్డర్స్ వచ్చాయి అని చెప్పారనమాట. వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాం. మేము ఎందుకంటే బాస్కెట్బాల్ ఆడేవాడిని, ఆయన కూడా బాస్కెట్బాల్ చాలా ఇష్టం. సో నన్ను చూడగానే ఆయన చెప్పారు, సార్ యువర్ గోయింగ్ టు మహారాష్ట్ర అన్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మా హోమ్ కార్డర్ ఎందుకు రాలేదు సార్? హోమ్ కార్డర్ అంటే అప్పుడు ఏమవుతుందంటే దాంట్లో మన వేకెన్సీస్, రిజర్వేషన్స్ ఇవన్నీ రోస్టర్ సిస్టమ్ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇమీడియట్గా ఇంటికి తెలియజేశాను, నేను ఇంటికి తెలియజేశాను ఇలా మహారాష్ట్ర వచ్చింది. తర్వాత వచ్చేసి మా వైఫ్ కూడా, ఇప్పుడు ఇంకా పెళ్లి కాలేదు కానీ మేము పెళ్లి చేసుకుందామని అనుకున్నాం అప్పటికే, కాబట్టి తనకు కూడా ఫోన్ చేసి చెప్పాను. ఆవిడ షిర్దీసాయి భక్తురాలు, ఆవిడ అనేది ఖచ్చితంగా మా పూజలన్నీ ఫలించాయి కాబట్టి మీకు మహారాష్ట్రలో షిర్దీసాయి సంస్థ ఏదైతే ఉందో మిమ్మల్ని ఖచ్చితంగా ఆయన అక్కడికే వేయించుకున్నాడు అని ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. మేడం మీకు ఎక్కడ పరిచయం? మేడం గారి పరిచయం నాకు ఐఐటీలో ఉన్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ ద్వారా పరిచయం అండి. అక్కడ అదొక కథ చెప్పండి. ఆయన మన
నేను అక్కడ చదువుతున్నప్పుడు మన రాజగోపాల్ గారని వైస్ ఛాన్సలర్ మన జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ చేశారు ఆయన. ఆయన కూడా అక్కడ పిహెచ్డీ చేసేవాళ్ళు. నేను ఎంటెక్ పిహెచ్డీ చేస్తే మన ఆయన పిహెచ్డీ కాబట్టి వాళ్ళ బంధువులు వీళ్ళు కాబట్టి నాకు ఆయనతో అప్పుడు పరిచయం ఏర్పడింది. వాళ్ళ ఇంటికి రావడం అలా అప్పుడు మా వైఫ్ మిస్సెస్తో అప్పుడు అక్కడ పరిచయం ఏర్పడింది అనమాట. కాబట్టి ఆ విధంగా అది ఫైనల్గా మ్యారేజ్. ఆ విధంగా మీరు రాజగోపాల్ ఇద్దరు కోబ్రదర్స్ ఇప్పుడు వేఆర్ కోబ్రదర్స్. కాబట్టి ఆ విధంగా అక్కడి కాబట్టి తను వెంటనే అనేది మహారాష్ట్ర వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నది. తర్వాత ఇంటికి కూడా చెప్పాను. బై అండ్ లార్జ్ మహారాష్ట్రకు మంచి కాడర్ రెప్యుటేషన్ కూడా ఉంది. ఎందుకంటే మా ఆఫీసర్స్ కూడా ఉన్నారప్పుడు వాళ్ళు కూడా చెప్పారు మహారాష్ట్ర ఈజ్ అ గుడ్ కాడర్. ఎందుకంటే అక్కడ కమిషనరేట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ ఉంది, పెద్ద స్టేటు, ఒక స్టేబుల్ స్టేటు, ఇవన్నీ ఒక వేరీడ్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ కార్డర్ అని మేము డిసైడ్ చేస్తాం. సో ఆ విధంగా మహారాష్ట్రకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత మామూలుగా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్కి పంపుతారు మమ్మల్ని. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్లో అక్కడ జల్గావ్కి వెళ్ళాను. జల్గావ్ ఈజ్ మై ఫస్ట్ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ పోస్ట్. అక్కడ ఏంటంటే ఫార్చునేట్గా పోలీస్ దీంట్లో ఎలా ఉంటుందంటే మనల్ని ఎవరు ట్రైన్ చేస్తారో డిస్ట్రిక్ట్లో అన్నది చాలా ముఖ్యమండి. ఆ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఎవరైతే ఉంటారో మనం పోస్టింగ్ చేసినప్పుడు ఆయన ప్రభావం మన మీద చాలా ఉంటుంది. నాకు అక్కడ ఫార్చునేట్గా దీపక్ జోగ్ గారని ఆయన ఎస్పీగా వచ్చారు. ఆయన వాళ్ళ ఫాదర్ ఎస్ఎస్ జోగ్ అని ఆయన ఎక్స్ డీజీ మహారాష్ట్ర అంటే వెరీ రెప్యూటెడ్ మ్యాన్ ఎస్ఎస్ జోగ్ గారు అంటే హీ వాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ. ఇందిరాగాంధీ గారి అసోసియేషన్ ఇది అయినప్పుడు ఆయన హీ వాజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఢిల్లీ అంటే మహారాష్ట్ర ఉన్న ఆయన్ని ఢిల్లీలో కమిషనర్గా తీసుకున్నారంటే ఆయన రెప్యుటేషన్ ఎంత ఉందో తెలుసు. వాళ్ళ అబ్బాయి ఈయన అక్కడ మాకు ట్రైనింగ్ ఎస్పీగా ఉండడం, ట్రైనింగ్ మా ఆఫీసర్గా ఉండడం చాలా మంచిది. ఆయన నేను అడిగాను సార్ ఇలా ఇలా వచ్చాను అంటే హీ రిసీవ్డ్ మీ వెరీ వెల్. సార్ ఏం చెప్పి అడ్వైజ్ ఏంటంటే మరాఠీ నేర్చుకో అన్నాడు. ఎందుకంటే మనం ప్రజల్లో ఉండాలి. మన దేశంలో ఎలా ఉంటుందంటే భాష చాలా ముఖ్యం. వాళ్ళ భాష మాట్లాడుతున్నామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళని మనల్లో కలుపుకుంటారు, వాళ్ళ సమస్యలు ఏవో మనకు చెప్పుకుంటారు, మనల్ని వాటిని సాల్వ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది. ఆయన ఏమన్నా అంటే మరాఠీ నేర్చుకోవాలి. మరాఠీ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి? కానిస్టేబుల్ని అడిగితే వాళ్ళు ఎందుకంటే భయపడతారు. నేను ఆల్రెడీ ఐపీఎస్ ఏఎస్పీ ట్రైనీ సార్ కాబట్టి నేనేం చేశానంటే జోగ్ గారి పిల్లలతోనే మొదలుపెట్టాను. చిన్న చిన్న పిల్లలు వాళ్ళిద్దరు కౌస్తుభ్ అని మేఘన అని వాళ్ళిద్దరితో మొదలుపెట్టాను. వాళ్ళిద్దరు నా గురువులు మరాఠీ. నేనేంటంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఆయనతోనే ఉండేవాడిని. ఐ యూస్ టు బి లైక్ ఎ షాడో. మార్నింగ్ నేను రెడీ అయిపోయి పరేడ్ అది చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఆయనే చెప్పారు బ్రేక్ఫాస్ట్ ఆయనతో చేయడం, ఆయన బండిలో కూర్చోవడం, కూర్చొని ఆయనతో వెళ్ళడం, మళ్ళీ ఆఫీస్ వర్క్ అది ఆయన చేస్తుంటే పక్కన కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉండడం. దెన్ మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసేవాళ్ళం. లంచ్కి వచ్చిన తర్వాత ఆయన లంచ్ తీసుకుని కొద్దిగా రెస్ట్ తీసుకుంటే ఆ రెస్ట్ టైంలో పిల్లలతో నేను మరాఠీ నేర్చుకున్నాను. కాబట్టి ఆ విధంగా మళ్ళీ ఈవినింగ్ నైట్ 10 o'clock మాది డిన్నర్ అయిన తర్వాత ఆయన సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ నేను ఉండే దీనికి వచ్చి ఆయన డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇది చాలా నేర్చుకోవాల్సిన విషయం. అంటే ఒక వ్యక్తిని మీ దగ్గర ట్రైనీగా పంపిన తర్వాత మీరు ఎంత బాధ్యత తీసుకోవాలి అతని మీద అన్నది ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఐఏఎస్ వాళ్ళని ఏ విధంగా కలెక్టర్లు చేయడానికి తయారు చేస్తారో ఐపీఎస్లో ఎస్పీలుగా తయారు చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి ఇటువంటి ట్రైనింగ్ ఎవరికైతే మనకు దొరుకుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులండి. కాబట్టి ఆయన అన్ని సిచ్యువేషన్స్కి నన్ను తీసుకెళ్ళేవాడు. ఏదైనా డిస్ట్రిక్ట్లో జరిగినా కూడా ఆయన మొదటి కాల్ కంట్రోల్తో మాట్లాడిన తర్వాత రెండోది నా దగ్గర ఒక మనిషిని పంపించేవాడు. ఆయన పంపించి తను తీసుకురాలి. కాబట్టి ప్రతి సిచ్యువేషన్లో నేను ఆయనతో పాటు ఉండేవాడిని. దాంతో ఏంటంటే సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ అన్న ఒక కాన్ఫిడెన్స్ మనకు అక్కడ వచ్చిందనమాట. తర్వాత పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ ఉంటుంది మాకు ఒక 3 నెలలు అక్కడ ఎస్హెచ్ఓగా పనిచేయాలి. స్టార్ట్ అవుతుంది కదా అక్కడ పనిచేయాలి. నాది ఒక భుసావల్ తాలూకా అని ఒక పోలీస్ స్టేషన్ ఆయన ఇచ్చాను. అందులో ఏంటంటే ఒక చిన్న 1 ton vehicle ఉండేది. అన్ని పోలీస్ స్టేషన్లకి అప్పుడు జీపులు ఉండేవి కావు. ఆయన ఏం చేశారు 1 ton చిన్న వెహికల్ ఉండేది. కానీ ఆయన చూడండి నేను అక్కడికి వెళ్ళానని ఆ వెహికల్ చేంజ్ చేయలేదు. నేను అందులోనే కూర్చొని వెళ్ళేవాడిని. అంటే కావాలంటే చేంజ్ చేయొచ్చు ఎస్పీ. ఏముంది ఒక ఏసీ కారో ఏసీ జీపో ఇవ్వచ్చు కానీ ఈ సెట్ ఏ సిచ్యువేషన్లో మన కానిస్టేబుల్స్ కానీ మన ఆఫీసర్స్ కానీ వర్క్ చేస్తారో అది నీకు తెలియాలి. టిన్ షెడ్ అది మా పోలీస్ స్టేషన్. విపరీతమైన ఎండలు మీకు భుసావల్లో జలగావ్ అనుకుంటే మహారాష్ట్రలో మీరు చూడండి ఆ ఎండల్లో కూర్చొని పనిచేసేవాళ్ళం. కాబట్టి ఆయన అన్నారు మన గ్రౌండ్ లెవెల్ కండిషన్స్ తెలిస్తే కానీ మనం రేపు ఆ స్థాయికి చేరినప్పుడు వాళ్ళ వెల్ఫేర్ గురించి మనం పట్టించుకోము అని చెప్పేసి అన్న. కాబట్టి ఈ విధంగా జరిగింది ట్రైనింగ్ అక్కడ కంప్లీట్ చేసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఏఎస్పీగా ఉన్నప్పుడు ఫస్ట్ మీ గురువు గారు ముందు ఆ లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోండి.
కానీ ఇప్పుడున్న కొంతమంది ఆఫీసర్లకి లోకల్ లాంగ్వేజ్ లేకుండా రావడం, వాళ్ళు సడన్గా వచ్చి ఆ సీట్లో కూర్చుంటే వచ్చిన పిటిషన్ దారి ఏం చెప్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళు ఏం న్యాయం చేస్తారు? లాంగ్వేజ్ నేర్చుకోవాలండి, ఎందుకంటే పబ్లిక్లో మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, తర్వాత వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలగాలి మనం. నేనేం చేశానంటే చివరిలో నా మరాఠీ నేర్చుకుంటున్నాను అని ఆయనకు తెలుసు. నేను డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు నేను మరాఠీలోనే నా స్పీచ్ ఇచ్చాను. ఆ రోజు ఆయన అదిరిపోయారనమాట. నేను చెప్పాను, మీరు ఆ రోజు చెప్పారు సార్, నేను ఈ 6 నెలల్లో నేను మరాఠీ నేర్చుకున్నాను, ఈరోజు నేను మరాఠీలో స్పీచ్ ఇస్తున్నాను అని చెప్పేసి మాట్లాడి ఈ ఫెల్ట్ వెరీ ఆయన కౌగిలించుకున్నాను. అది అంటే ఆ తర్వాత దీని ఇంపాక్ట్ ఎంతో నాకు తెలిసింది. ప్రతి చోట వెళ్ళిన చోట కూడా వాళ్ళు ప్రజలు, సార్ మీరు మహారాష్ట్రలో ఏ డిస్ట్రిక్ట్ నుంచి అని అడగడం మొదలుపెట్టారనమాట. అంటే వాళ్ళు నేను ఎక్కడో హైదరాబాద్ నుంచి కానీ ఆంధ్ర నుంచి వచ్చి నేర్చుకున్న మరాఠీ కాదు, ఆ లోకల్ డైలెక్ట్తో మాట్లాడడం మొదలుపెట్టేసరికి వాళ్ళకు ట్రెమండస్ కాన్ఫిడెన్స్ అనమాట. కాబట్టి ఆయన అదే చెప్పారు. ఆయన ఎప్పుడు 3 విషయాలు చెప్పారు, నో యువర్ లాంగ్వేజ్, నో యువర్ ఏరియా, నో యువర్ పీపుల్ అండ్ నో యువర్ వర్క్. ఈ 4 మంత్రాలు ఆయన చెప్పారనమాట. మొదటిది లాంగ్వేజ్, 2 నో యువర్ పీపుల్ ప్రజలను తెలుసుకో, నో యువర్ ఏరియా ఏ ఏరియాలో నువ్వు పనిచేస్తున్నావు ఆ ఏరియా తెలుసుకో, నో యువర్ వర్క్. ఈ 4 విషయాలు ఆయన చెప్పడం వల్ల దాన్ని తూచా తప్పకుండా పాటించడం వల్ల ఆ తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ అయిపోయింది. మళ్ళీ శాండ్విచ్ కోర్స్ ఉండేది, అంటే మొదట అకాడమీ ట్రైనింగ్ 8 నెలలు, తర్వాత 8 నెలలు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్, ఆ తర్వాత వచ్చేసి కొన్ని అటాచ్మెంట్స్ అవి, మళ్ళీ అకాడమీ 3 మంత్స్ అకాడమీ, ఆ తర్వాత మా పాసింగ్ అవుట్. సో ఈ విధమైన స్ట్రక్చర్ మేము ఉన్నప్పుడు ఉండేదండి. కాబట్టి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడంతా కూడా మళ్ళీ ఎక్స్పీరియన్సెస్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ స్టేట్కి వెళ్ళి వచ్చారండి. సో మహారాష్ట్ర గురించి నేను ఎంత చెప్పడం మొదలుపెట్టానంటే ఐ మీన్ దేవర్ ఆల్ టోటలీ ఇంప్రెస్డ్. మా గురువు గారి పేరు మా బ్యాచ్మేట్స్ అందరికీ తెలుసు. నాకెవరు ట్రైన్ చేశారో, జోగ్ గారు, డిఎస్ జోగ్ గారు, ఆయన గురించి మా వాళ్ళందరికీ తెలుసు. అంటే ఏ విధంగా నన్ను చూసుకున్నారని చెప్తే వాళ్ళందరూ కూడా చాలా ఫీల్ అయ్యారు, మా దగ్గర ఇంత జరగలేదు, ఈ విధంగా మిమ్మల్ని చూసుకోవడం అంటే అది చాలా గొప్ప విషయమని. అందుద్వారా ఏమైందంటే వాళ్ళకి ఏం తెలిసిందంటే మన దగ్గరికి కూడా ఎవరైనా ట్రైనీ వస్తే మనం ఆ విధంగా చూసుకోవాలి అన్నది వాళ్ళలో ప్రగాఢంగా ఒక ట్రైనీగా నేను వాళ్ళలో ఇన్కల్కేట్ చేయగలిగాను అనమాట. దట్స్ ఎ గుడ్ కాంట్రిబ్యూట్. సో అది అయిన తర్వాత మళ్ళీ పోస్టింగ్స్ వచ్చాయి మాకు. పోస్టింగ్ నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేది యవత్మాల్, ఇప్పుడు మీరు ఆదిలాబాద్ బార్డర్, ఆదిలాబాద్ బార్డర్లో పాండర్కౌడ ఉంటుంది, దాని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ యవత్మాల్. సో యవత్మాల్ అనేసరికి మళ్ళీ అఫ్కోర్స్ మహారాష్ట్ర మ్యాప్ తెలిసినాక మళ్ళీ ఒకసారి చూశాను ఇక్కడ ఎందుకు మనల్ని వేశారు అని నేను అనలైజ్ చేసుకున్నాను. ఎందుకంటే అక్కడ 25 సంవత్సరాల తర్వాత ఒక డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని పోస్ట్ చేశారు, సుధీర్ కుమార్ గారని ఒక ఏఎస్పి అప్పుడు ఉండేన్నారు ఇంతకుముందు. ఆయన తర్వాత విజిలెన్స్ కమిషనర్ కూడా పనిచేశారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్. ఆయన తర్వాత నన్ను అక్కడ పోస్ట్ చేశారు. ఏంటి అని చూస్తే అప్పుడు చీఫ్ మినిస్టర్ సుధాకర్ రావు నాయక్ గారని ఉండేవాళ్ళు, ఆయన పూసద్ కాన్స్టిట్యుయెన్సీ ఆ జిల్లాలో వచ్చేది. కాబట్టి మా దగ్గర అంతా డైరెక్ట్ ఆఫీసర్లు ఉండాలని ఆయన చెప్పారట, అందుకని నన్ను అక్కడికి వెళ్ళారు. సో ఇప్పుడు ఎలా వెళ్ళాలి అని చూసుకుని మాకు అప్పుడు ట్రంక్ పెట్టెలు ఉండేవి, మా ట్రైనింగ్లో ట్రంక్ పెట్టెలు, దాని మీద రాసి ఉండేది వివి లక్ష్మీనారాయణ 43 RR P అంటే ప్రొబేషనర్. ఆ ట్రంక్లో అన్ని బట్టలు పెట్టుకొని ఈ బస్ ఎక్కా మన ఆదిలాబాదు డైరెక్ట్ హైదరాబాద్ టు యవత్మాల్ బస్సు. ఓకే, సో యవత్మాల్ బస్ ఎక్కేసి సామాన్లు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫామ్ చేశాము అప్పుడు వస్తున్నానంటే బస్ స్టాండ్కి వెళ్ళాము. బస్ స్టాండ్ వచ్చేసరికి మా వాళ్ళంతా దిగిపోయినారు, అందరు యూనిఫామ్లో సార్ వచ్చేసారు ఇదంతా. సో తీసుకొని ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉండేది, ఆ గెస్ట్ హౌస్లో ఉండేవాడిని. సో యవత్మాల్లో ఫస్ట్ డే చార్జ్ తీసుకున్నాను, ఐ థింక్ 24th అక్టోబర్ 1992 ఆ రోజు చార్జెస్ తీసుకుని కూర్చొని మా ఎస్పీ గారిని కాలానది చేసి వచ్చిన తర్వాత ఒక 100 మంది వచ్చారు నా దగ్గరికి, ఆడవాళ్ళందరూ. ఏమైంది ఏమైంది అని అడిగితే ఒక కొండముచ్చు మమ్మల్ని 3 రోజుల నుంచి విసిగిస్తోంది అండి అని చెప్పారనమాట. ఇది నా ఫస్ట్ పెద్ద కేసు వచ్చింది. అదేంటంటే ఆడవాళ్ళు ఎవరైనా వెళ్తుంటే వచ్చి వాళ్ళ మీద పడి వాళ్ళను ఇబ్బంది పెట్టేదట. సో ఇది చెప్తే మా కానిస్టేబుల్కి ఒకటి చీర కట్టించాము, కట్టించి వాడిని పంపించామన్నమాట అక్కడికి చూద్దామని. కానీ అది ఎంత ఇంటెలిజెంట్ అంటే గుర్తుపెట్టేసింది, ఇక్కడ మగవాడు కట్టుకొచ్చాడని. తర్వాత మళ్ళీ ఇంకొక లేడీని పంపిస్తే అటాక్ చేస్తాను. కాబట్టి ఈ విధమైన ఇష్యూ ఫస్ట్ కేసు నేను అందుకనే చదువు అంతగా గుర్తుంది నాకు. నేను అదే అన్నాను, మేము దీన్ని ఏమైనా చేస్తాం కానీ మళ్ళీ మీరు మమ్మల్ని ఇది చేయకూడదు, అందుకనే ఫారెస్ట్ వాళ్ళ గురించి కూడా తీసుకెళ్ళాం మాట్లాడాం, ఎందుకంటే వైల్డ్ లైఫ్ దీనికి సంబంధించింది కదా, కాబట్టి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకొని దీన్ని చేద్దామని చెప్పేసి మన ఈ ట్రాంక్యులైజర్ బుల్లెట్స్ ఉంటాయి, అంటే మత్తు వచ్చే బుల్లెట్స్, అవి తీసుకుని వెళ్ళి
వాటితో ఫస్ట్ అక్కడ దాన్ని షూట్ చేసాము. చేస్తే తగిలి మత్తుతో పడిపోయింది. తర్వాత ఫారెస్ట్ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఫస్ట్ పబ్లిక్ ఇష్యూ సాల్వ్ చేసిన నా ఫస్ట్ కేసు ఇది అనమాట, కోతి కొండ ముచ్చుని హ్యాండిల్ చేయడం. కానీ దానికి అంత తెలివేలకు వచ్చిందండి, ఇది మెయిలా ఫిమేలా అని అది తెలియలేదు. అది జనరల్గా తెలివి బాగుంటుంది అంటారు వీటికి, ఆ విధంగా అవడం వల్ల అదొకటి. సో నా పోలీసు జీవితంలో మొదటి పబ్లిక్ ఇష్యూ సాల్వ్ చేసింది అదే అనమాట. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ తర్వాత ఈ ఆ టైంలో ఈ బాబ్రీస్ మస్జిద్ ఇష్యూ జరిగింది 1992లో డిసెంబర్ సిక్స్త్. అప్పట్లో ఏంటంటే మాకు టీవీలు అవి ఏమి ఉండేవి కాదు మా దగ్గర, పేపర్లు కూడా చదివేవాడిని. ఆ రోజు ఎందుకు మిస్ అయ్యాను నేను. మరుసటి రోజు మామూలుగా డిసెంబర్ సిక్స్త్ నేను మామూలుగా రెడీ అయిపోయి ఆఫీస్లో కూర్చున్నా. కూర్చునేసరికి సడన్గా మా వాడు వైర్లెస్లో చెప్పాడు, సార్ 5,000 మంది అక్కడ నుంచి వస్తున్నారు, కళం చౌకర్ ఉండేది. నేను అడిగాను ఏమైంది అంటే, సార్ నిన్న అయోధ్యలో ఇన్సిడెంట్ అయింది. అరే మనకేం తెలియలేదే ఇది అని చెప్పేసి, 5,000 మంది వస్తున్నారు. సో నేను 4 కానిస్టేబుల్స్ వెళ్ళి వాళ్ళని ఆపి మీది ఏదైనా ఉంటే మాకు చెప్పండి, ఈ విధంగా ఇంత పెద్ద సంఖ్యలో మీరు ఇక్కడికి రావడం కుదరదు అని చెప్పేసి అందరినీ వెళ్ళి ఈ ఒక గ్రౌండ్లో కూర్చోబెట్టాను. కూర్చొని ఏంటి మీ ఇష్యూస్, వాళ్ళు రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత మీరు 4 రండి, వెళ్ళి మనం ఎస్పీ గారి దగ్గర కలెక్టర్ గారి దగ్గర వెళ్దాం, వెళ్ళి చేద్దామని చెప్పేసి వాళ్ళందరినీ డైవర్ట్ చేసి, అప్పుడు మొత్తం మళ్ళీ చూసుకుంటే ఈ విధంగా ఇన్సిడెంట్ అయింది. మొత్తం దేశంలో కూడా ఈ రైడ్స్ ఇలాంటివన్నీ మొదలయ్యాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం ఎలా అన్నది మేము డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి మేము మా ఎస్పీ గారు డిసైడ్ చేసుకున్నాం. ఆయన అన్నారు, నువ్వు యవత్మాలు చూసుకో, నేను పూసత్కి వెళ్తాను అని చెప్పేసి మా ఇద్దరికి పోటీ అన్నమాట, ఎవరు కంట్రోల్ చేద్దామన్నది. ఆయన కూడా మంచి ఆఫీసర్. ఆయన సార్ అంత మాప్ కంట్రోల్ చేయడం అనేది మీరు 4 కానిస్టేబుల్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు అటువంటి మాపులు కానీ అటువంటి సిచ్యువేషన్ కానీ ఇప్పుడున్న పరిస్థితులు వస్తాయి అంటే 1+4 సరిపోతారంటారా లేదంటే? అంటే అప్పుడు ఏంటంటే, అప్పుడు కాలంలో మీరు చూసుకుంటే ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్ ఇంత ఎక్కువగా ఉండేది కాదు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, ఏమైనా వస్తే నెక్స్ట్ ఒక రోజు దొరికేది మనకి. న్యూస్ పేపర్ ప్రింట్ అయ్యి వచ్చేసరికి టైం పడుతుంది. అప్పుడు ఓన్లీ 1 ఛానల్ దూరదర్శనే, ఇంకా దాని తర్వాత ఇంకేం ఛానల్స్ లేవు. కాబట్టి ఏంటంటే అప్పుడు ప్రిపరేషన్కి టైం దొరికేది. తర్వాత ఎప్పుడైనా మాప్ కంట్రోల్ కానీ క్రౌడ్ కంట్రోల్ కానీ చేయాలంటే దట్ ఈజ్ యువర్ రెప్యుటేషన్. మీ రెప్యుటేషను, నువ్వు న్యాయం చేస్తావు అని వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉంటే మనం వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు మీరు చెప్పిన యవత్మాల్ కేసులో మీరు వెళ్ళి మాట్లాడడం అంటే ఆ మాబ్ను కన్విన్స్ చేయడంలో మీరు ఫస్ట్ రోల్ తీసుకున్నారు? డెఫినెట్గా. అంటే జనరల్గా కొంతమంది ఆఫీసర్ మాబ్ చూడగానే లాఠీ చార్జ్ చేయడంతో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటారు, కరెక్ట్ అంటారు అది? కాబట్టి ఎందుకంటే అది మన ర్యాపో ఎలా ఉంది, మనం ఏ విధంగా పబ్లిక్తో కలిసి ఉన్నామన్న దానికి ఒక ఇండికేషన్. లా అండ్ ఆర్డర్ ఈజ్ అన్ ఇండికేషన్ హౌ గుడ్ ది ఆఫీసర్ ఈజ్ మింగ్లింగ్ విత్ పీపుల్. ప్రజల్లో ఏ విధంగా కలిసి ఉన్నాడు అన్నదానికి, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో మీరు ఎలా కంట్రోల్ చేస్తున్నారు అన్నదానికి ఒక ఇండికేషన్. రైట్. మనం అలా కలిసి ఉండకుంటే ఫైనల్గా మనం ఫోర్స్ యూజ్ చేయాల్సి వస్తుంది, ఏదైనా లాఠీ చార్జ్ కానీ ఫైరింగ్ కానీ టీఆర్ గ్యాస్. డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, నేను అప్పటికే 2 మంత్స్ అయింది అక్కడికి వచ్చి, అక్కడికున్న అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా క్లోజ్ చేసాము. నైట్ 11 o'clockకి పబ్లిక్ లైఫ్ ఈజ్ క్లోజ్డ్, ఎవ్రీబడి వాజ్ హ్యాపీ. ఈ క్లబ్బులు ఇలాంటివి నడిచేవి కొన్ని చోట, అవి కూడా క్లోజ్ చేశాం. ఆడవాళ్ళు నాకు లెటర్స్ రాసేవాడు, బాబు మీరు వచ్చిన తర్వాత నుంచి మా వాళ్ళు టైంకి ఇంటికి వస్తున్నారు, కాబట్టి మా పిల్లలతో ఆడుకుంటున్నారు, వీఆర్ వెరీ హ్యాపీ. కాబట్టి ఆ విధంగా ఒక పబ్లిక్లో ఒక ఇంప్రెషన్ మనకు క్రియేట్ అయిన తర్వాత, లా అండ్ ఆర్డర్ ఈజ్ బేసికలీ యువర్ ఇంప్రెషన్, యువర్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ. ఇన్వెస్టిగేషన్ అన్నది మీ మెంటల్ ఇది. ఓకే. కాబట్టి ఈ రెండు డిఫరెంట్గా నేను ఎప్పుడూ చూస్తాను, లా అండ్ ఆర్డర్ ఒకటి, ఇన్వెస్టిగేషన్ ఒకటి. దీస్ ఆర్ ది ప్రైమ్ బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ పోలీస్. కాబట్టి పబ్లిక్లో మనం ఎంత మింగిల్ అవుతామన్నా చాలా ముఖ్యం. చాలామంది ఆఫీసర్స్లో ఎలా ఉంటుందంటే, మనం పబ్లిక్లో ఎక్కువగా మింగిల్ అవుతే మన వాల్యూ తగ్గిపోతుందేమో, మనం ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఇలాంటిది అన్నది ఒక స్టోరీ. కానీ మా గురువు గారు ఏదైతే చెప్పారో, దీపక్ జోగ్ గారు, ఆయన వెళితే విజిట్స్కి పబ్లిక్ వందలు వచ్చి ఆయన చూడడానికి వచ్చేవాళ్ళు, ఎలా ఉంటారు జోగ్ గారు అని చెప్పేసి. దాంతో ఆయన ఎంత క్లోజ్గా మింగిల్ అయ్యేవాడు అంటే వాళ్ళలో చెప్పాడు, ఎప్పుడు లా అండ్ ఆర్డర్ అంటే మనం పబ్లిక్తో ఎంత క్లోజ్గా ఉన్నామంటే. కాబట్టి ఆయన ఉన్నప్పుడు ఒక్క ఇన్సిడెంట్ ఏదైనా జరిగినా కూడా ఈయన వెళ్ళి ఒక్క మాట చెప్తే అందరూ వినేవాళ్ళు. కాబట్టి అది జీర్ణించుకున్నాం మేము. కాబట్టి అది ముఖ్యంగా ఈ టీవీ ప్రోగ్రామ్ కానీ ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా, మనం పబ్లిక్లో మింగిల్ అవుతే మన వాల్యూ తగ్గిపోతుంది అన్న కాన్సెప్ట్ ఎవరికైతే ఉంటుందో, దాంతో నేను ఏకీభవించను. మనం మెళ్ళాలి. వాళ్ళు మనవాడు అని మనల్ని ఎప్పుడైతే అనుకుంటామో, వాళ్ళు క్రైసిస్ సిచ్యువేషన్లో మనం చెప్పేది వాడు వింటారు. కాబట్టి ఆ విధంగా దాన్ని చేసుకోవడం జరిగింది. తర్వాత యవత్మాలు, పూసద్దు ఈ రెండు చోట్ల కూడా బాగా బ్రహ్మాండంగా మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలిగాము.
కాబట్టి అదొక పెద్ద మేజర్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత అక్కడ ఒక విచిత్రమైన ఘటన జరిగింది. అక్కడ మా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్, ఆయన ఆ డిస్ట్రిక్ట్ నుంచి, యవత్మాల్ నుంచి ఈ రైడ్స్ జరుగుతున్నప్పుడు ఇంకో చిన్న ఘటన మీకు చెప్పాలి. ఆ మా సుధాకర్ రావు నాయక్ గారు ఎవరైతే సీఎం ఉన్నారో వాళ్ళ బంధువు ఒకతను మేము కర్ఫ్యూ ఇంపోజ్ చేసాం డిసెంబర్ సిక్స్ తర్వాత 2-3 రోజులు. ఇదని తిరుగుతున్నాడు అక్కడ. నేను చెప్పాను ఇలా కర్ఫ్యూ ఇంపోజ్ చేశారు, ఎవరు బయట తిరగకూడదు అంటే నేను సీఎం బంధువుని అన్నాను. ఒకసారి చెప్పాను, రెండుసార్లు చెప్పాను, వినలేదు. తర్వాత నేను మళ్ళీ మా వాళ్ళకి చెప్పి చూడండి అని చెప్పి ఇంకో రౌండ్ కొట్టి రావడానికి వెళ్ళాను. వెళితే మా పోలీసులతో గొడవ పెట్టుకున్నాడట. ఇంకా మా వాళ్ళు వచ్చి చెప్పి వెళ్ళి ఇంటికి వెళ్ళి పట్టుకొచ్చేసాం లోపల. వేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఫోను, మా సీఎం గారి ఆఫీస్ నుంచి ఫోను, మా డీజీ గారికి అప్పుడు రామమూర్తి గారని అడిషనల్ డీజీ లాండ్ ఆర్డర్ ఉండేవారు, ఆయన చెప్పారంటే కొత్త కుర్రోడు చేశాడు, మీ వాడు మాట వినలేదట, కాబట్టి యాక్షన్ తీసుకుంది కరెక్టే అని. అప్పుడు సీఎంస్కి ఈ విధంగా చెప్పే ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. అంటే లేకుంటే ఏముంది, అప్పుడే ఏఎస్పి వీడు తప్పు చేశాడని ఆయన మెప్పు పొందడానికి మన మీద ఏమైనా చేయొచ్చు కదా. కానీ అలా లేదు, కరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు 2 సార్లు, వినలేదు, మళ్ళీ పోలీసుల మీద కూడా దురుసుగా ప్రవర్తించాడు, కాబట్టి అతను తీసుకున్న యాక్షన్ కరెక్ట్ అని చెప్పేసి మనల్ని సపోర్ట్ చేశారు. పట్టుకొచ్చాం పోలీసు 353 ఏదైతే ఉందో పోలీసుల మీద చర్య తీసుకోవడం, దాంట్లో వేసి రెగ్యులర్ కేసు అది చేసాం. అంతే లీగల్ లీగల్ దీంట్లో ఎప్పుడు మనం ఎప్పుడు ఇటు ఇటు పడలేదు. 353 కాబట్టి ఖచ్చితంగా నాన్ అవైలబుల్ అప్పుడు అవైలబుల్ ఉండేటప్పుడు, కానీ కర్ఫ్యూ సీజన్లో పెట్టేసి మళ్ళీ వార్నింగ్ ఇచ్చి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు తెలిసింది అతనికి మనం న్యాయానికి మనం చట్టానికి లొంగి ఉండాలని చెప్పేసి మెసేజ్ వాజ్ సెంట్ వెరీ క్లియర్లీ. తర్వాత ఒక మినిస్టర్ ఉన్న, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్, ఆయన అక్కడ ఒక హోటల్ వాళ్ళ బంధువుది. మహారాష్ట్రలో నియమం ఏంటంటే అన్ని 11 గంటలకు క్లోజ్ చేయాలి, కానీ ఆయన ఏమంటారంటే ఈ ఒక హోటల్ క్లోజ్ చేయదు అంటాడు. నేను చెప్పాను సార్ మీరు మినిస్టర్గా ఉన్నారు, మీరు చేంజ్ చేయొచ్చు కదా, 24 గంటలు హోటల్స్ తెరిచి ఉండాలంటే మేము వెళ్ళి హాయిగా పడుకుంటాం, మాకేముంది, మాకు ఇదేమి సరదా కాదు, మీరు ఇచ్చారు మేము ఎన్ఫోర్స్ చేస్తున్నాం, కాబట్టి ఇలా డిస్క్రిషనరీ దీంట్లో పనిచేయడం నాకు కుదరదండి అని చెప్పాను అనమాట. ఆయన అది ప్రెస్టేజ్గా తీసుకుని నన్ను ట్రాన్స్ఫర్ చేశాడు అక్కడ ఫస్ట్ యవత్మాల్ నుంచి. ఫస్ట్ పోస్టింగ్ నాది ఐ థింక్ సమ్వేర్ అరౌండ్ 7 మంత్స్ అయింది అప్పటికి. అప్పటికి అక్కడ గొడవ మళ్ళీ పబ్లిక్ కావాలని మళ్ళీ గొడవ, ఈ విధంగా చేయడానికి వీల్లేదు. అక్కడ ఇంకొక ఆయన ఉండేవాడు పెద్ద లీడర్, ఆయన పేరు ధోటే. ఆయన గొప్ప లీడర్, ఆయన జైల్లోనే ఉంటూ ప్రజల పోరాటం చేస్తూ ఆయన జైల్లో నుంచే ఎమ్మెల్యేగా వచ్చాడు ఆయన, జాంబువంతరావు ధోటే. ఆయన పెద్ద ఫిగర్ అక్కడ. ఆయన వార్నింగ్ ఇచ్చాడు ఆయనకి, మీరు యవత్మాల్లో ఎలా అడుగు పెడతారో చూస్తాం, ఈ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పేసి. సో అప్పటి నుంచి మళ్ళీ అక్కడి నుంచి హైరాన్ అనమాట. నేను ఆల్రెడీ మా ఎస్పీ గారు చెప్పారు ఇలా ఆర్డర్ ఇచ్చారు, నన్ను అకోలా అని ప్లేస్కు పోస్ట్ చేశారు అక్కడి నుంచి. అకోలా ఏంటంటే ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ ప్లేసు, అది యవత్మాల్ కన్నా కూడా మనకు నేర్చుకోవడానికి బాగా ఉంటుంది అన్న ప్లేస్, కమ్యూనల్ ప్లేస్, ఎందుకంటే రైల్వే లైన్ మీద ఉండేది, రైల్వే లైన్ మీద ఉన్న ప్లేస్ కాబట్టి. అప్పుడు మా గురువుగారిని అడిగాను సార్ ఇలా ఇలా వచ్చింది నాకు అంటే అకోలాకి వెళ్ళన్నాడు ఆయన, ఇది వస్తూనే ఉంటాయి, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి, నువ్వు వెళ్ళిపో అకోలాకి, పైనుంచి ఖచ్చితంగా ఆయన మీద ప్రెషర్ తెస్తారు మీ లీడర్స్ అంతా, ఎందుకంటే నీ రెప్యుటేషన్ నాకు తెలుసు, ఆ లోపలే నువ్వు హ్యాండింగ్ ఓవర్ ఛార్జ్ ఇచ్చేసి బండి వేసుకుని వెళ్ళిపో అన్నాడు. సో నేను అదే చేశాను, మా ఎస్పీ గారికి చెప్పేశాను సార్ నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసి. మా మధ్యలో నాకు మళ్ళీ ఒక పోలీస్ స్టేషన్లో ఆపి మళ్ళీ ఫోన్ వచ్చింది, పైనుంచి ఆర్డర్ క్యాన్సిల్ చేస్తారంట అంటే, నేను చెప్పాను ఆల్రెడీ రిలీవ్ అయిపోయిందని చెప్పేసేయండి, వెళ్ళిపోయి నేను అకోలాలో జాయిన్ అయిపోయాను. కాబట్టి ఆ విధంగా యవత్మాల్లో ఉన్న ఈ 7-8 నెలలు కూడా ఒక రూరల్ సబ్ డివిజన్ బాగుండింది, అది వర్క్ నేర్చుకోవడానికి, ప్రతి విషయం కూర్చొని నేర్చుకోవడానికి. అక్కడ మా డిఐజీ గారు ఒక ఆయన ఉండేవారు నర్వానే గారు అని, ఆయన మాతో ఏం చేశారంటే మామూలుగా ఏం చేస్తామంటే క్రైమ్ మెమోస్ ఇవన్నీ రాయాలి, ఏఎస్పి విజిట్ నోట్స్. ఆయన ఏం చెప్పేవాడంటే మామూలుగా ఏంటంటే అక్కడ మరాఠీ ఎవరో కానిస్టేబుల్ రాసేవాళ్ళు, కానీ ఆయన ఏమన్నంటే నీకు పని రావాలంటే నువ్వు అన్నీ ఇంగ్లీష్లో నాకు రాసి పంపు అన్నాడు. అంటే ఇన్స్పెక్టర్లు వీళ్ళంతా మరాఠీలో రాసేవాడు కాబట్టి నేను మరాఠీ చదవాలి, దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి, చేసి చేత్తో రాయమన్నాడు ఆయన, టైప్ కొట్టద్దు అన్నాడు. మళ్ళీ అంటే టైప్ కొడితే మళ్ళీ ఎవరికో చెప్తావని నేను పర్సనల్గా రాసేవాడిని రాత్రి 12 గంటలు 2 గంటల వరకు కూర్చొని ఇవన్నీ రాసుకునేవాడిని నేను, క్రైమ్ మెమోస్, సిడి ఫైల్స్ అన్నీ రాసి పంపించేవాడిని ఆయన, ఆయన చూసి దాని మీద చెక్స్ ఇష్యూ చేసేవాడు. కానీ ఆ విధంగా సీనియర్ ఆఫీసర్స్ ట్రైన్ చేయడం వల్ల మనకేంటంటే ప్రొసీజర్స్, ప్రాసెసెస్ బాగా తెలుస్తాయి. ఇప్పుడు చాలామంది ఎలా ఉంటుందంటే
బాగా ఉండాలి, జూనియర్ ఆఫీసర్స్తో మంచి పేరు తెచ్చుకోవాలి, అంటే వాళ్ళని కష్టపెట్టకూడదు అన్నట్టుగా ఉన్న ధోరణుల కన్నా వీళ్ళు చేసిందంతా కూడా ఎందుకంటే మన ఇంప్రూవ్మెంట్ కోసము అన్నది ఆయన ఇప్పుడు కూడా కలుస్తుంటారు, మాట్లాడుతుంటారు, ఆయన అదే గుర్తు చేస్తాడు. చూసావా నేను అప్పుడు నువ్వు ఏ విధంగా చెప్పాను, అది ఎంత ఉపయోగపడింది నీకు అంటాడు. కాబట్టి ఆ విధంగా సీనియర్ లెవెల్లో కూడా పని నేర్పించడం అనేది చాలా ముఖ్యమండి. అది మహారాష్ట్రలో మంచి ఎస్టాబ్లిష్డ్ కల్చర్. నేర్పించడంతో పాటు నేర్చుకున్న మిలియన్ వ్యక్తులు కూడా ఉండాలి కదా. అది అది మన ఇది యాటిట్యూడ్ మన చెప్పడం అన్న కొంతమంది ఫీలింగ్స్ అది కూడా ఉండొచ్చు. కానీ ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళగలిగాను. అకోలాకి వెళ్ళాను. అకోలా ఏంటంటే ఒక నోటోరియస్ ప్లేస్. అది మామూలుగా జనరల్గా చూడండి, ఎక్కడైతే మెయిన్ రైల్వే లైన్ వెళ్తుందో ఆ ప్రాంతంలో రౌడీజం ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఎందుకంటే అది కూడా బాబ్రీ రయట్స్ అయిన తర్వాత వెళ్ళాను నేను. బాంబే తర్వాత మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ అయింది అకోలా. ఆ తర్వాత నన్ను పోస్ట్ చేశారు అక్కడికి. కాబట్టి అప్పుడు ఏంటంటే సిచ్యువేషన్ చాలా బర్నింగ్గా ఉండింది. ఈ డిఫరెన్సెస్ హిందూ ముస్లిం అని ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉండింది. వైలెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి అప్పుడు బాంబే తర్వాత మ్యాక్సిమం అకోలా అండి. డ్యామేజ్ కానీ ఆర్సన్ వైలెన్స్ అయింది కూడా చాలా ఎక్కువ. మా కొలీగ్ కూడా అతనికి బాగా ఇంజరీస్ కూడా అయ్యాయి ఆ టైంలో. కాబట్టి ఆ టైంలో నేను స్టడీ చేశాను. ఇప్పుడు మెయిన్గా అకోలాను పట్టి పీడిస్తుంది అంటే రౌడీయిజం. కాబట్టి దాని మీద లెటర్స్ స్టార్ట్ అని చెప్పేసి డే వన్ నుంచి మొదలుపెట్టామన్నమాట. కాబట్టి ఆ ఇది ఎంతవరకు జరిగిందంటే ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది అక్కడ టాప్ మోస్ట్ రౌడీ నా మీద ఫైర్ కూడా చేశాడు. ఐ వాజ్ ఫైర్డ్ అపాన్. వీళ్ళు ఏంటంటే అక్కడ నాది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 11 o'clock మొత్తం బంద్ చేయడం అన్నది నేను ఒకటి పెట్టుకున్నాను. ఎందుకంటే పబ్లిక్ లైఫ్ ఉండాలి. లేదంటే రాత్రి 12, 1 గంట వరకు తాగేసి తిరుగుతూ వీళ్ళు చేయడం, ఇంట్లో సరిగా చూసుకోకపోవడం, ఇవన్నీ చూసుకొని ఒక దీంట్లో వీళ్ళు ఉన్నారు గొడవ చేస్తున్నారు అనేసి వాళ్ళని పట్టుకొచ్చి జీప్లో, అప్పుడు ఇంకా కొత్త కొత్త దీంట్లో ఉండేవాళ్ళం కాబట్టి తీసుకొని వచ్చి బండిలో వేసాం, పడేసి మా నేను 4 ఉండేవాళ్ళం, మామూలు మా టీం అంతే వేసాం. నేను వెళ్తున్నాను, వాడి దగ్గర చిన్న కట్ట ఉండింది, నేను సెర్చ్ చేయలేదు అప్పుడు, చూసుకుందాం నేను తాగేసి ఉన్నారు. సో అప్పుడు నేను వెళ్తున్నప్పుడు సడన్గా ఈ చెవి దగ్గర నుంచి ఈ బుల్లెట్ వెళ్ళడం జరిగింది. వెళ్ళేసి అప్పుడు ఆపి మళ్ళీ ఇతని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా రౌడీయిజం ఏదైతే ఉందో దాని మీద గుండాయిజం, వీళ్ళ మీద ఉక్కుపాదం అప్పుడు మోపాము. దాని తర్వాత వెంటనే గణేష్ మహోత్సవం కూడా జరిగింది అక్కడ. గణపతి ఉత్సవం మహారాష్ట్ర మీకు తెలుసు చాలా ఫేమస్. అవన్నీ ఏంటంటే రూట్స్ ఎలాగ ఉంటాయంటే హిందూ ముస్లిం మిక్స్డ్ దీంట్లోంచి వెళుతుంటాయి. అప్పుడే ఈ 6th December ఇన్సిడెంట్స్ అయ్యాయి. ఇది నెక్స్ట్ 93 ఉన్న ఇది. కాబట్టి దీన్ని అంతా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలనుకుని ఫస్ట్ టైం లైవ్ టెలికాస్ట్ ఇద్దాము ఈ ప్రొసెషన్ అని నిర్ణయించుకున్నాము. అక్కడ ఉన్న కేబుల్ ఆపరేటర్ని అందరినీ పిలిచాను. నేను పిలిచి మీరు కెమెరాస్ పెట్టండి, పబ్లిక్ ఎక్కువ రోడ్డు మీదకి వస్తే మళ్ళీ మనకి ఇష్యూస్ అవుతాయి, ఎవడైనా చిన్న ఇష్యూ రేజ్ చేసే అంటే అది అవుతుంది. కాబట్టి కెమెరాలో కనిపిస్తున్నామంటే కూడా వాడు తగ్గుతాడు. కాబట్టి ఫస్ట్ టైం మహారాష్ట్రలో లైవ్ టెలికాస్ట్ ఇన్ అదర్ దాన్ ముంబై అక్కడ మొదలుపెట్టామన్నమాట. తర్వాత టోటల్ రూట్ని 1-way చేసాం. దానివల్ల ఏంటంటే ఎందుకంటే బాంబే తర్వాత మా మీద కాన్సన్ట్రేషన్, ఈ అకోలాలో ఏమవుతుందో అని. కాబట్టి పీస్ఫుల్గా వీ కుడ్ డూ దట్. అదొక ప్రతగా మొదలైపోయింది అనమాట అక్కడ నుంచి. ఓకే, ఆ విధంగా ఇన్సిడెంట్స్ జరుగుతూ తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను అక్కడ. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ శేత్కరి సంఘటన అని చాలా ఇంపార్టెంట్. అది అక్కడ శరద్ జోషి గారు అని, ఈ వాజ్ అ గ్రేట్ లీడర్, ఈ మన రైతులది సంఘటన. అప్పుడు ఏంటంటే ఈ కాటన్ అన్నది ఒక ఇది, కాటన్ ఎక్కువ పండుతుంది, పత్తి ఎక్కువగా పండుతుంది మహారాష్ట్ర. అక్కడ మొనోపలి కాటన్ స్కీమ్ అని ఒకటి ఉంది. అంటే పండించిన పత్తినంతా కూడా గవర్నమెంట్కే అమ్మాలి, మనం బయట ఎక్కడ అమ్మకూడదు. గవర్నమెంట్ ఏ రేట్ నిర్ణయిస్తుందో ఆ రేటు. కానీ అక్కడ ఏంటంటే మధ్యప్రదేశ్ బార్డర్, మీరు మహారాష్ట్రకు చూసాం, అక్కడ ఎక్కువ రేట్ ఉండేది. కాబట్టి వీళ్ళంతా అక్కడికి తీసుకువెళదామని, అది తీసుకువెళ్ళొద్దని మా మీద రిస్ట్రిక్షన్స్ ఈ విధంగా పెట్టుకుంటూ. నేను ఈవెన్ ప్రొబేషనర్గా ఉన్నప్పుడు కూడా ఇది జరిగేది జలగావలో. నన్ను ఇన్ఛార్జ్గా వేశారు అప్పుడు ఆ కాటన్ స్మగ్లింగ్ కంట్రోల్కి. నన్ను నేను ఒక టెంట్ వేసుకుని ఉండేవాడిని బార్డర్ మహారాష్ట్ర మా జల్గావ్కి ఈ ఇచ్చాపూర్ అని ఒక ప్లేస్, ఆ ఇచ్చాపూర్కి మధ్యలో టెంట్లో ఉండేవాడిని నేను రాత్రి. కానీ వాళ్ళు ఏం కనుక్కున్నారంటే ఈ స్మగ్లర్స్, వాళ్ళు ఈ స్మగ్లర్స్ ఏం చేసేవంటే రైతుల దగ్గర కొనేసేవాళ్ళు, కొనేసి పంపించి. కానీ నేను ఆ రోడ్లో ఉండడం వల్ల వాళ్ళకి అది కుదరట్లే. మరి ఎలా చేయాలని చెప్పేసి అడవుల్లోంచి కొత్త రూట్లు వేసుకున్నారు వాళ్ళు. వేసుకొని అటునుంచి వెళ్ళి అమ్మేసేవాళ్ళు. అది నాకు తెలిసింది. ఒకరోజు ఏం చేసామంటే నేను మా కానిస్టేబుల్ ఇద్దరు మోటార్ సైకిల్లో వెళ్ళాం. వెపన్ కార్బైన్ వెపన్ ఉండేది, అది బ్యాగ్లో పెట్టుకున్నాం. పెట్టుకుని ఆ మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ కలిసాం. కలిసి నేను ఒక ట్రేడర్ని, ఆంధ్రప్రదేశ్ నుంచి నా దగ్గర 10 lorries ఉన్నాయి, పత్తి అంతా కూడా పెట్టున్నాము, మాకు ఆఫీసర్ ఎవరో వచ్చాడంట, అన్నిటి ఆపేస్తున్నాడు అక్కడ,
మాకు ఏదైనా రూట్ ఉంటే అది చెప్తే అందులోంచి నా 10 ట్రక్స్ తీసుకొస్తానంటే వాళ్ళు రూట్ చెప్పారు, ఈ అడవిలోంచి ఈ విధంగా ఉందని చెప్పి. అప్పుడు మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళారు. అదేంటంటే వాళ్ళదంతా అక్కడ సామ్రాజ్యం. అక్కడ ఇచ్చాపూర్లో మీరు వెళ్ళి చూస్తే మల్కాపూర్ ఇచ్చాపూర్ అని బుల్డానా డిస్ట్రిక్టు, ఆ తర్వాత ఇది మన బార్డరు, ఈ మధ్యప్రదేశ్ బార్డరు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత 20 మంది వచ్చారు వాళ్ళు, నేను మా కానిస్టేబులే చూసుకుందాం అనుకున్నాం అంత. కానీ వాళ్ళు నేను తెలుగు అని, అక్కడ ఎవరో తెలుగు వాడు కూడా ఉన్నాడు మాట్లాడాను అంటే వాళ్ళకి నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా పత్తి ట్రేడరే అంటాడని చెప్పేసి. సో ఆ విధంగా పట్టుకొని ఆ ఇయర్లో మ్యాక్సిమం కాటన్ ప్రొక్యూర్మెంట్ జరిగింది నా పోస్టింగ్ ఉన్న అదిలాబాద్ అనే ఒక ప్లేస్. ఓకే, అదిలాబాద్లో మ్యాక్సిమం కాటన్ ప్రొక్యూర్మెంట్ జరిగింది అనమాట. దాంతో బోనస్ కూడా ఇప్పించాము మేము. కాబట్టి ఆ విధంగా రకరకాల అనుభవాలు దీంతో చేస్తున్నాం. ఇక్కడ అకోలాలో చేస్తున్నప్పుడు ఈయన శరద్ జోషి గారు, శేత్కరి సంఘటన లీడర్, ఆయన ఏమన్నాడంటే మేము గవర్నమెంట్ ఆర్డర్స్ని డిఫై చేస్తాం, మేము పెద్ద సంఖ్యలో వచ్చి ఆ గ్రౌండ్లో మీటింగ్ తీసుకొస్తాం, నాకు పైనుంచి ఆర్డర్స్, ఇది జరగకూడదు అని చెప్పేసి. నేను జనరల్గా ఎలా చేసేవాడినంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు నా లెవెల్లో డెసిషన్ తీసుకునేవాడిని కాదు, మా అందరినీ కూర్చోబెట్టేవాడు, మా ఇన్స్పెక్టర్స్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఇంక్లూడింగ్ కానిస్టేబుల్స్, వాళ్ళ ముందు ఇది సమస్య కాబట్టి దీన్ని మనం ఏ విధంగా సార్ట్అవుట్ చేయాలి అని చెప్పేసి అందరూ కలెక్టివ్ డెసిషన్ తీసుకునేవాడు. ఎప్పుడైతే కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నామో ప్రతి ఒక్కరూ మేము తీసుకున్నాం ఈ డెసిషన్ని వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అదే మనం పైనుంచి డెసిషన్ ఇచ్చామంటే ఇందులో ఓహో ఇది పైనుంచి వచ్చింది కాబట్టి ఒక రెసిస్టెన్స్ అన్నది ఉంటుంది. కాబట్టి కలెక్టివ్ డెసిషన్ ఎప్పుడైతే తీసుకుంటామో మనం కూడా బాధ్యత ఉంది అని వాళ్ళు అనుకుంటారో అప్పుడు వాళ్ళంతా కూడా మన డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయాలని వాళ్ళు చేస్తారు. కరెక్ట్. దాంతో ఇది నిర్ణయించుకున్నాం, మొత్తం లీడర్స్ ఎవరెవరు వస్తున్నారు దీనికని మొత్తం ట్రైన్ చాకౌట్ వేసాం, ఏ ట్రైన్లో ఏ లీడర్ వస్తున్నాడు అనేది ఇంటెలిజెన్స్ అని చెప్పించాం. కాబట్టి అకోలాకి రాకముందు స్టేషన్స్లో మా వాళ్ళు ఉదయమే అక్కడ ఉండిపోయారు. ట్రైన్ ఆగగానే వెళ్ళి వాళ్ళని కొట్టడం, సార్ మీరు అక్కడికి వెళ్ళకూడదు, మీ గెస్ట్ హౌస్ అరేంజ్ చేసాము, మాతో పాటు రండి అని లీడర్లెస్గా చేసాం అనమాట. నో లీడర్ రీచ్డ్, అక్కడ రాలేదు, ఇంకా రాలేదు ఎవరు. శరద్ జోషి గారు ఒకరే వచ్చారు, ఎందుకంటే పెద్ద ఆయన కాబట్టి ఆయన రానిచ్చాం. మిగతా వచ్చే రైతులందరినీ కూడా మధ్యలో ఆపాం. అప్పుడు రైతులకి మాకు ఒక డిస్కషన్ జరిగింది, వాళ్ళు వాళ్ళ సమస్యలు చెప్పడం మొదలుపెట్టారు. మీకు ఓకే సార్ మీరు రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నా కానీ ఒక రైతు పరిస్థితి ఏంటి, సర్వసాధారణ రైతు అన్నది వాళ్ళతో చాలాసేపు మాట్లాడాను నేను. శరద్ జోషి గారితో కూడా చాలాసేపు మాట్లాడాను. ఆయన చెప్పారు ఇవన్నీ మన ఏవైతే ప్రభుత్వ విధానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా రైతుకు విరోధంగా ఉన్నాయి. ఇప్పుడు నాకు మధ్యప్రదేశ్లో 5,000 రూపాయలు నాకు క్వింటాల్కు రేట్ ఇస్తుంటే నువ్వు 3,500కే నా దగ్గర తీసుకుంటే మరి నేను ఎందుకు వెళ్ళకూడదు అక్కడికి? కరెక్టే కదా. ఈ మొనోపాలీ స్కీమ్స్ ఎందుకు ఉండాలి? ఇవన్నీ ఇవి బ్రిటిష్ వాళ్ళ సిద్ధాంతాలు అవి చెప్పి అప్పుడు రైతుల పట్ల అండర్స్టాండింగ్ బాగా పెరిగింది. అప్పుడు నాకు ఆ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, శేత్కరి సంఘటన ఆయన, శరద్ జోషి గారు ఎస్పెషల్, అలా ఆయనతో ర్యాపో అప్పటి నుంచి నిర్మాణమైంది. ఆ రోజు ఈవెంట్ అయితే అవనివ్వలేదు మేము, కానీ ఇన్ ది ప్రాసెస్ ఈ నాలెడ్జ్ అబౌట్ ఫార్మర్స్ కానీ రైతుల గురించి నేర్చుకోగలిగాను. కాబట్టి ఈ విధంగా అకోలాలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. రైతుల పట్ల ఒక అవగాహన, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఒక రకంగా. అకోలాలో ఇప్పుడు కూడా నాకు వెళితే ఇప్పుడు కూడా అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, ప్రజలు కూడా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటారు అనమాట. సో నా 10 ఇయర్లో అకోలా ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్న్ ఇచ్చిందండి నాకు ఇది పనిచేయడానికి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ అడిషనల్ ఎస్పీగా ఒకరోజు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది నాకు అక్కడ. ఐ థింక్ ఏఎస్పీగా 2 ఇయర్స్, యవత్మాల్ అండ్ అకోలా. సడన్గా మా డిఐజీ నాగ్పూర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ట్రక్ పంపిస్తున్నాను సాయంత్రానికి వచ్చేసి పోస్టింగ్ అక్కడికి వెళ్ళాలి. ఇలా ఉండేది మాకు, పైనుంచి ఆర్డర్స్ రావడం ఇదేం లేదు. ఎక్కడికంటే గడిచిరోలి, మహారాష్ట్ర ఉన్న బార్డర్ మా నక్సల్ ఏరియా, నక్సల్ ఏరియా. వాళ్ళు ఇది చూసి అక్కడికి నీకు నాకు కావాలి నువ్వు, ఆయన డిసైడ్ చేశారు నేను డీజీ నుంచి ఆర్డర్ తర్వాత తెప్పిస్తాను. ట్రక్ వచ్చేసింది సాయంత్రం, సామాన్లనే అందులో వేసాను, వేసేసి బయలుదేరిపోయాను అనమాట. అప్పుడు యాక్చువల్గా నేను యవత్మాల్లో ఉండగా పెళ్ళయింది నాకు, యవత్మాల్లో ఉండగా పెళ్ళవడం, తర్వాత అకోలాలో ఉండగా మా అబ్బాయి పుట్టాడు అనమాట. 94లో మా అబ్బాయి అకోలాలో ఉండగా పుట్టాడు వాడు. కాబట్టి ఇంకా అక్కడ వేసుకొని వెళ్ళిపోయాను నేను ఫ్యామిలీతోనే. ఫ్యామిలీ తర్వాత వచ్చారు. అప్పుడు 94 వాడు సెప్టెంబర్లో పుట్టాడు, 1 సెప్టెంబర్ 1994. నాకు ఈ పోస్టింగ్ వచ్చింది అక్టోబర్ 22nd. ఓకే. వాడు అప్పటికి మా మిస్సెస్ ఇంకా ఊర్లోనే ఉంది, వీడు చిన్నవాడు కాబట్టి నేను వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాను అనమాట. అదొక కొత్త ఏరియా, యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఈ విభాగం మన కరీంనగర్ బార్డర్. కాబట్టి అక్కడ కొత్త విధానాలు కొత్తవి నేర్చుకున్నాను అనమాట. జనరల్గా అక్కడ ఎలా చేసేవాళ్ళు అంటే
కష్టమైన ఛార్జెస్ ఇట్లాంటి ఛార్జెస్లో ముందే ఒక అడిషనల్ ఎస్పీని సెలెక్ట్ చేసేవాడు. అంటే ఇప్పుడున్న ఎస్పీ అయిపోయిన తర్వాత ఈయన ఎస్పీ అవుతాడు. సో ఈ 5 మంత్స్ 6 మంత్స్ మనకు ట్రైనింగ్ పీరియడ్ ఆయనతో పాటు ఉండదు. కాబట్టి ఆ విధంగా అక్కడ పోస్ట్ చేశారు. ఇప్పుడు మహారాష్ట్ర డీజీపీ ఎవరైతే ఉన్నారో సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు, ఆయన నాకు ఎస్పీగా ఉండేవాళ్ళు. సో మేమిద్దరం కలిసి పనిచేసాం అడిషనల్ ఎస్పీ. ఆయన ఇది థరో ప్రొఫెషనల్. ఆయన మొత్తం యాక్టివిటీస్ ఇవి ఎలా ఉంటాయని నేర్పించారు. తర్వాత 5 మంత్స్ తర్వాత ఐ హ్యావ్ టేకన్ ఓవర్ యాజ్ ఎస్పీ గడిచిరోలి. సో అది బ్రహ్మాండమైన ఇది. అక్కడ బేసిక్గా నక్సలిజము దీని గురించి స్టడీ చేయడానికి నాకు బాగా అవకాశం దొరికింది. ఎందుకంటే వియత్నాం వార్ గురించి మనకు తెలుసు. అమెరికా వెళ్ళి వియత్నాంకి వెళ్ళారు కానీ అక్కడ ఎదిరించలేకపోయారు వాళ్ళు. ఎందుకంటే దాన్ని ఇన్సర్జెన్సీ అంటాం. ఇన్సర్జెన్సీ హ్యాస్ టు బి ఫాట్ బై లోకల్స్. బయట ఫోర్సులు తెచ్చి మనం ఇన్సర్జెన్సీని ఇది చేయలేం. ఇన్సర్జెన్సీ కూడా ఎలా ఉంటుందంటే ప్రజలతో మమేకమై ఉంటుంది. కాబట్టి ప్రజలను ఎప్పుడైతే వీళ్ళ దగ్గర నుంచి సపరేట్ చేస్తామో అప్పుడు చేపను నీళ్ళ నుంచి తీస్తే అది ఏ విధంగా కొట్టుకుంటుందో ఆ విధంగా ఈ మూమెంట్ను కూడా మనం ఇది చేయొచ్చని. ప్రజలకు మధ్య ఎందుకు గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది అన్నది స్టడీ చేయడం మొదలుపెట్టాం. ప్రజలు ఎందుకు వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు అన్నది స్టడీ చేసి మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి జనజాగరణ అని చెప్పి మొదలుపెట్టాం. ప్రజలలో ఒక జాగరణ తీసుకురావడానికి, జాగృతి తీసుకురావడానికి మీటింగ్స్ పెట్టేవాళ్ళం. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ అక్కడ చెప్పేవాళ్ళం. వాళ్ళకన్నీ స్కీమ్స్ వచ్చేటట్టు చేసేవాళ్ళం. కాబట్టి క్రమంగా ప్రజలను గవర్నమెంట్ వైపుకు తిప్పుకోగలిగామన్నమాట. తిప్పుకొని ఆ విధంగా మా దీని ఒకవైపు పోలీస్ ప్రెషర్, ఒకవైపు డెవలప్మెంట్ యాక్టివిటీ, ఈ రెండు కలపడం వల్ల ఆ డిస్ట్రిక్ట్ను బ్రహ్మాండంగా కంట్రోల్లోకి తీసుకురావడం. నేనున్న 2-2.5 ఇయర్స్లో ఒక కానిస్టేబుల్ కూడా ఎప్పుడు చనిపోలేదు. మేము మాది అప్పర్ హ్యాండ్ ఉండేది. ఎప్పుడు అంటే ఎన్కౌంటర్లు జరిగాయి? ఎన్కౌంటర్లు జరుగుతుండేది అటు సైడ్ కానీ కానీ మన సైడ్ ఎప్పుడు ఒక నాట్ ఈవెన్ 1 డెత్. అది నేను టార్గెట్ పెట్టుకున్నాను. టార్గెట్ అది పెట్టుకున్నాను నేను. మీరు జరుగున్న టైంలో ఎక్స్చేంజ్ ఆఫర్లు ఎన్ని ఉంటాయి? మా ఆల్మోస్ట్ అండి వీక్లీ 2-3 వెళ్ళేవారు. మేము కూడా కూర్చొని వాళ్ళం. అంటే ఎన్ని బాడీస్ పడి ఉంటాయి? బాడీస్ చాలా పడి ఉంటాయండి. సార్ మీరు ఇప్పుడు మరి మీరు ఎక్కడ ఏ పని చేస్తున్న ఇప్పుడు ఉన్న కెరీర్ వరకు ఎస్పీ గారు వచ్చారు, మీరు ఏ సమస్య వచ్చినా ముందు డెప్త్గా వెళ్ళి దాన్ని స్టడీ చేసేవాడి. అంకోలలో ఇష్యూ తీసుకున్నా, రేవత్మాల్ ఇష్యూ తీసుకున్నా, ఇప్పుడు గచ్చరవాళ్ళు, ఈ నక్సల్ సమస్య అనేది, అంటే మీరు అంకోలలో రైతుల సమస్యను మీరు చాలా స్పష్టంగా అధ్యయనం చేశారు. అది ప్రభుత్వం ఒక మిస్టేక్ అని కనపడుతున్నాగా ఐడెంటిఫై చేశారు. ఇక గచ్చి మన మావోయిస్ట్ సమస్య తీసుకున్నా సార్, ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మీరు ఐడెంటిఫై చేసుకున్నారా, లేదా ఇది పావర్టీ ఇష్యూగా గవర్నమెంట్ చెప్తున్న బేసిక్గా ఇది సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ప్రాబ్లం అండి. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. లా అండ్ ఆర్డర్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయడం సరికాదని నేను చెప్పాను. నేను మా మనోహర్ జోషి గారిని మా సీఎం ఉండేవాళ్ళు ఆయన తీసుకొచ్చాను. నేను ఆయన విజిట్ చేయమన్నాను గడ్చిరులో. ఆయన కారులో కూర్చొని నేను తీసుకెళ్ళాను ఇంటీరియర్ ప్లేసెస్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఎలా పనిచేస్తున్నారు పోలీస్ ఇక్కడ అని ఆయన ఆశ్చర్యపోయాడు అన్నమాట. మంచి డీప్ జంగల్స్లో వెళుతున్నాము, ఎక్కడ మా వాళ్ళు కనపట్లేదు. ఆయన అంటున్నాడు ఏంటి ఇలా ఉంది, ఇక్కడ ఏమన్నా అవుతుందేమో అంటే సార్ ఒక నిమిషం ఆపుతాను కారు అన్నాను. ఆపండి అన్నాడు. ఆపిన తర్వాత నేను బయటకు వచ్చి క్లాప్స్ కొట్టాను. మా వాళ్ళు 500 మంది పక్క నుంచి బయటకు వచ్చారు. సార్ ఈ విధంగా మీకు ప్రొటెక్షన్ ఇచ్చుకుంటూ మేము వెళ్తున్నాము. కాబట్టి ఈ ప్రాబ్లం మీరు కూడా అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు నెక్స్ట్ మాకెప్పుడో ఎక్కువ పోలీస్ ఫోర్స్ పెట్టండి, ఎక్కువ పోలీస్ స్టేషన్లు పెడుతున్నారు కానీ ఇది సొల్యూషన్ కాదు. దీనికి సొల్యూషన్ ఈజ్ ఓన్లీ ఏ సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లం. కాబట్టి అప్పుడు ఆయన అంగీకరించాడు దానికి. చేసి నువ్వు చెప్పు నువ్వేం చేయాలి. మేము డీటెయిల్డ్ ప్లాన్ వేసుకొని ఇచ్చాం. దాన్ని బట్టి అక్కడ డెవలప్మెంట్ సెంటర్స్ ఇలాంటివి, పబ్లిక్ స్కీమ్స్ చాలా మొదలుపెట్టారనమాట. ఆశ్రమ్ స్కూల్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఫైనల్గా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చామన్నమాట. తీసుకొచ్చి కొన్ని కొన్ని ప్రాంతాల్లో గ్రామాలు నక్సల్ వస్తుంటే కూడా వాళ్ళని వెళ్ళగొట్టిన ఘటనలు కూడా చాలా జరిగాయి. కాబట్టి ఆ విధంగా తీసుకుంటూ తర్వాత ప్రతి గ్రామం నుంచి మన ఫోర్స్లోకి వచ్చేటట్టు కూడా మేము యాక్షన్ తీసుకున్నాం. ప్రతి గ్రామం నుంచి గవర్నమెంట్లో కొంతమంది ఉండాలి. కాబట్టి ఆటోమేటిక్గా గవర్నమెంట్ సింపతి ఆ గ్రామంలో పెరుగుతుంది. ఆ విధంగా మ్యాప్ చేసుకుంటూ ఒక ప్లాన్డ్ వేలో వెళ్ళగలం. ఇదే టాపిక్లో చాలామంది ఆఫీసర్లు ఏమంటుంటారండి, ఇది యాక్చువల్గా సివిల్స్లో కలెక్టర్లు చేయాల్సిన పనిని వాళ్ళు సరిగ్గా చేయలేకపోవడంలో, అంటే ప్రభుత్వ స్కీమ్స్ అన్ని కూడా కింద గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళిపోవడం అనేది కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయకపోవడం వల్లే పోలీసుల మీద మేము చేయాల్సి వస్తుంది. మాకు పోలీసులకి నక్సల్స్కి పోలీసుల మధ్యన అక్కడే మాకు స్టార్ట్ అవుతుంది అంటారు. అది వాస్తవం అంటారా? అది కరెక్టే. ఎందుకంటే ఎప్పుడైతే పొలిటికల్ సిస్టమ్ ఇది ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా ట్రీట్ చేయడం మొదలుపెట్టిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ పోలీస్ మీద ప్రెషర్ పెరుగుతుంది. కానీ అక్కడ మహారాష్ట్రలో ఏం చేశారంటే వాళ్ళు స్పెషల్ పోలీస్ యాక్షన్, స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్ అలా రెండు తయారు చేశారు. పోలీస్ స్ట్రెంగ్త్ పెంచుతూ ఉంటారు, అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ కూడా జరుగుతుంటుంది. కాబట్టి ఈ రెండు కంబైన్డ్గా వెళ్ళడం వల్ల అప్పుడు ఎలక్షన్లోనే మేము రికార్డ్ సృష్టించాము. అప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి మాకు, ఐ థింక్ 95 ఆర్ 96 అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి.
ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆపరేషన్ విశ్వాస్ అని మేము మొదలుపెట్టాం. అంటే ప్రజలకు ఓటు హక్కు యొక్క గొప్పతనాన్ని, తర్వాత మేము ప్రాపగండా కౌంటర్ ప్రాపగండా చాలా చేసేవాళ్ళం. ఎందుకంటే అక్కడ హైవేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు ఈ కాంట్రాక్టర్లు వాళ్ళని చంపేసేవాళ్ళం. అవి కాకుండా మేమేం చేశారంటే, ఎందుకు వీళ్ళు మీ దగ్గరికి రోడ్స్ అవ్వనివ్వట్లేదు, మీ పిల్లలు చదువుకోకూడదు, మీ పిల్లలు ఇంజనీర్లు అవ్వకూడదు, మీ పిల్లలు డాక్టర్లు అవ్వకూడదు, మీరు ఇలాగే పేదరికంలో ఉంటే వాళ్ళ మూమెంట్ నడుస్తుంది కాబట్టి వాళ్ళు అడ్డుకుంటున్నారు, ఇటువంటి కౌంటర్ ప్రాపగండా ఏదైతుందో అవి చేయడం మొదలుపెట్టాం. దాంట్లో ప్రజల్లో మార్పు రావడం మొదలుపెట్టింది. పోస్టర్స్ వేసేవాళ్ళం, వాళ్ళకి వెళ్ళి స్పీచెస్ ఇచ్చేవాళ్ళం. దానివల్ల ఏమైందంటే, ఆ తర్వాత బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చి 360 కిలోమీటర్ల రోడ్లు వేయించాం. బీఆర్ఓ ఏదైతే బార్డర్స్లో పనిచేస్తుందో, అప్పుడు శరద్ పవార్ గారు ఉండేవారు చీఫ్ మినిస్టర్గా, ఆయన కన్విన్స్ చేసి, సార్ ఈ విధంగా ఏ కాంట్రాక్టర్ ముందుకు రారు కాబట్టి మనం అది తీసుకురావాలి అని చెప్పేస్తే ఆయన కూడా ఒప్పుకున్నారు. అప్పుడు సెంట్రల్లో మాట్లాడి 360 బెస్ట్ రోడ్స్ గడ్చిరుల్లో వేయించగలిగాం. అప్పుడు ప్రజలు చూడడం మొదలుపెట్టారు, అరే మన పిల్లలు కాలేజీకి వెళ్ళగలుగుతున్నారు, మన పిల్లలు చదువుకోగలుగుతున్నారు, ఇలాంటివన్నీ వాళ్ళకు చేస్తూ చేస్తూ వాళ్ళ మీద ఎక్స్ప్లాయిటేషన్ అవ్వకుండా ఈ విధంగా ఒక కంబైన్డ్ ఎఫర్ట్స్ చేసుకుని మనం ఈ మూమెంట్ని ఎఫెక్టివ్గా అక్కడ కంట్రోల్ చేయగలిగామన్నమాట. అంటే ఆ విధంగా మీరు చేయడం వల్ల, అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కింద వెళ్ళి అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాలేదు, మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కొంత తగ్గింది, బాగా తగ్గిందండి, బాగా తగ్గింది. మహారాష్ట్రలో డెడికేటెడ్ ఆఫీసర్స్ కూడా బాగా ఉండేనారు. అంటే మీరు వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తారా? చేశారండి. ఆ సిస్టమ్ జనరల్గా ఒక మామూలుగా ఏమవుతుందంటే, అందుకనే మహారాష్ట్ర సిస్టమ్ ఏంటంటే, నెక్స్ట్ వచ్చేవాళ్ళని వాళ్ళు సెలెక్ట్ చేసి ఒక 5 మంత్స్ వీళ్ళతో పాటు పెట్టేవాళ్ళు, కాబట్టి వీళ్ళు ట్రైన్ అయ్యేవాళ్ళు. అంటే మనం ఏదైతే స్టార్ట్ చేసామో అదే పంథాల్లో వెళ్ళడానికి ఈజీ అవుతుంది. అంటే కొన్ని స్టేట్లో మాత్రం ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక డెసిషన్ తీసుకుంటే అతను చేసింది ఈ చేయాలంటూ, ఈ ప్రొడ్యూసర్ సక్సెసర్ సిండ్రోమ్ అన్నది మా అన్ని విభాగాల్లో ఉంటుంది, మా దాంట్లో ఎక్కువ ఉంది. తర్వాత సబార్డినేట్స్ కూడా వెళ్ళి ఏం చేస్తారంటే, కావాల్సిన మొదటి అతని గురించి ఎక్కువ మాట్లాడతారు, సార్ ఆయన ఉన్నప్పుడు ఇలా ఉండేది, ఆయన ఈ విధంగా పెట్టారు, ఆయన అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫైనల్గా అవన్నీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతున్నాయి కాబట్టి అవన్నీ ఆపేస్తే మానేస్తుంది అని ఈ విధంగా ఉంటారు. సో ఎవరైనా వీక్ ఆఫీసర్ ఉంటే వెంటనే ఆయన చేసినవన్నీ ఆపేయండి అంటారు. దానివల్ల మెజారిటీ కేసెస్లో ఈ ప్రిడిసెసర్ సక్సెసర్ ప్రాబ్లము, దానివల్ల కంటిన్యూటీ ఉండట్లేదు వర్కింగ్. కరెక్ట్. సడన్గా ఒక కొత్త అతను రాగానే వేరే టైప్ ఆఫ్ వర్కింగ్ ఇది అవుతుంది, స్టార్ట్ అవుతుంది కాబట్టి అది ఉండకూడదు. ఎందుకంటే మనం సిస్టంలో ఉన్నప్పుడు ఒక స్మూత్ వేలో కనుక మనం వెళ్ళగలిగితే, ఎవరు స్టార్ట్ చేసినా పర్వాలేదు కానీ మంచి స్కీమ్సే స్టార్ట్ చేస్తారు, వాటిని కంటిన్యూ చేయగలిగాం. ఆ ధోరణిలో మనం వెళ్ళగలిగాం అన్నమాట. సార్ గడ్చిరోడ్డు తర్వాత, గడ్చిరోడ్డు తర్వాత నేను బాంబే వెళ్ళాను, కంప్లీట్ క్రైమ్ బాంబే డీసీపీగా వెళ్ళాను. బాంబే డీసీపీలో అది మనోహర్ జోషి గారు అని మా సీఎం, ఓకే, ఆయన దాదర్ కాన్స్టిట్యున్సీ నుంచి శివసేన టికెట్ మీద వచ్చారు. ఆయన ఇక్కడ చూశారు, ఇది నాకు ఇంకా ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇంకా వచ్చేది ఉంది కాబట్టి ఆయన అక్కడ నన్ను డీసీపీగా వేశారు. వెళ్ళి దాదర్ ఏరియాలో నాకు ఆఫీసర్ కావాలి, నేను దాదర్ ఏరియాలో ఐ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ అని. దాదర్ అనేది కంప్లీట్గా రౌడీజం, దాదర్ కొంచెం అక్కడ మొత్తము మన మహారాష్ట్రియన్ ఏరియా ఉంటుంది, మాహిమని ఇవన్నీ కూడా మంచి కోర్ ఆఫ్ ముంబై, ముంబై లోకల్ వాళ్ళు వేసిన వాళ్ళు, కొన్ని ఎలిమెంట్స్ ఇవన్నీ ఉండేవన్నమాట. ఈ రౌడీ చాలా ఎక్కువ ఉంటుంది కదండి దాదర్లో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దాదర్లో ఉండేవి వెపన్స్. కాబట్టి ఆయన ఏమన్నా అంటే, నువ్వు అక్కడికి రా అన్నారు. వచ్చాను చిరుల నుంచి బాంబే, ఇక్కడ మనుషులు కనిపించేవాళ్ళు కాదు, అక్కడ మనుషులే మనుషులు. ఈ దాన్ని అడ్జస్ట్ అవ్వడానికి నాకు కొంతసేపు పట్టింది అనమాట. సడన్గా నేను ఆ రోజు ఛార్జ్ తీసుకున్నాను, సడన్గా మెసేజ్ వచ్చింది, ఖైర్నార్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో, ఆయన డిప్యూటీ కమిషనర్, ఈ వాజ్ నోన్ యాజ్ అ డెమాలిషన్ మ్యాన్. ఆయన ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా, ఆ దావూద్ ఇబ్రాహిం ఇవన్నీ కొట్టేసేవాడు ఆయన, ఖైర్నార్ గోరా ఖైర్నార్ అని ఆయన. సాయంత్రం కూర్చోనంటే సడన్గా ఫోన్ వచ్చింది, కొంతమంది వెళ్ళి ఆయన మీద ఇంక్ చల్లారు అని చెప్పేసి ఆయన ఆఫీస్. మళ్ళీ పరిగెత్తుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇది ఇది అయిందంటే ఆయన ఏదో చెప్పారు, నేను కొన్ని డెమాలిషన్ చేస్తున్నాను అందుకని ఈ విధంగా ఉన్నాను కాబట్టి అప్పుడు నెంబర్స్ అవి ఎక్స్చేంజ్ చేసుకుని, సరే ఏదైనా ఉంటే నాకు చెప్పండి అని చెప్పాను. తర్వాత అప్పుడు అండర్వరల్డ్ కూడా చాలా ఎక్కువ ఉండేది బాంబేలో. సడన్గా ఈవినింగ్ అయ్యేసరికి ఒక ఇన్ఫర్మేషన్, ఒక షూట్అవుట్ జరిగింది అక్కడ మహిమ్ ఏరియాలో, వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత ఎవరైతే అతను బిల్డర్ని షూట్అవుట్ అయిందనమాట అతను. నేను ఇంకా హాస్పిటల్లో ఇంకా బతుకున్నాడు లేమండి. బాంబే లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. వాడు పిల్లల్ని కలిశాను, ఎలా ఉన్నానంటే ఆఫ్ ఓగాయ అన్నాడు. ఆఫ్ నేను ఇంకా నాకు తెలియదు అప్పుడు ఈ లాంగ్వేజ్ ఏంది. ఆఫ్ ఓగాయ అంటే ఇంకా బాగా ఉన్నాడేమో హాస్పిటల్లోని, వచ్చా వచ్చాక కొయ్యి చింతా మత్కరు అంటే, మా ఇన్స్పెక్టర్ సార్ ఆఫ్ ఓగాయ బలతో మరుగాయా అన్నాడు. అంటే బాంబే టిపికల్ స్లాంగ్ ఉంటుంది అనమాట అక్కడ. సో అవి ఇలాంటివి నేర్చుకుంటూ బయలుదేరా ఉన్నాడు. అది ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ కాబట్టి మళ్ళీ అప్పుడు గ్యాంగ్స్టరిజం గురించి చదవడం మొదలుపెట్టామన్నమాట. మళ్ళీ ఇన్ డెప్త్ స్టడీ,
ఏ గ్యాంగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ ఉన్నాయి, ఎలా చేస్తున్నారు, వీళ్ళ ఎలిమెంట్స్ ఎవరెవరు, వీటిలన్నింటి గురించి కూడా మళ్ళీ స్టడీ చేయడం జరిగింది అనమాట. చేసి అక్కడ మళ్ళీ ఎఫెక్టివ్ యాక్షన్స్. నేను ఎప్పుడూ ఏం నమ్ముతానంటే ఈ మనకున్న చట్టాలతో మనం ఎఫెక్టివ్ యాక్షన్ తీసుకోవచ్చు అన్నది నేను ఎప్పుడూ నమ్ముతాను. మనకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎఫెక్టివ్గా యాక్షన్ తీసుకోవచ్చని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ 110 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని అది చాలా పవర్ఫుల్ సెక్షన్, దాన్ని బ్రహ్మాండంగా వాడామన్నమాట. వాడి చాలామందిని వాటిలో చేసుకోగలిగాం. ఒక ఇన్ జనరల్ మంచి సొసైటీ, యాక్చువల్గా మీరు దాదర్ ఏరియా చూస్తే మంచి పీస్ లవింగ్ పీపుల్, బేసిక్గా మహారాష్ట్రియన్స్ హార్డ్ కోర్ అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళలో కూడా మంచి ర్యాపు. అక్కడ మళ్ళీ లాంగ్వేజ్ బాగా ఉపయోగపడింది నాకు. ఓకే, అంటే గ్యాంగ్స్ వారు ఎక్కువగా ఉంటాయి కదండి. గ్యాంగ్స్ ఉంటాయి, గ్యాంగ్స్ అప్పుడు గ్యాంగ్స్టరిజం చాలా ఎక్కువ ఉండేది అప్పుడు. కానీ అదే టైంలో మహారాష్ట్ర ఒక మోకా చట్టం కూడా తీసుకొచ్చింది. ఏమైనా మీరు ఎస్ మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్, అది అందరూ మోకా అంటారు, అది అందరూ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఢిల్లీలో కూడా మోకానే అంటారు కాబట్టి ఆ చట్టం ఒకటి తీసుకురావడం జరిగింది. అందుకనే అంటే ఎఫెక్టివ్ చట్టాలతో మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అన్నది మహారాష్ట్రలో చూపించాం. మొత్తం గ్యాంగ్స్టరిజం పోయింది తర్వాత మీరు చూసుకుంటే. సార్ ఆ టైంలో మీకు బాగా ప్రెజర్స్ ఏమైనా వచ్చాయి అంటే గ్యాంగ్స్టర్ వైపు నుంచి అవ్వచ్చు లేదా పొలిటికల్ ప్రెజర్స్? పొలిటికల్ ప్రెజర్స్ ఏమి ఉండేవి కదా, ఎందుకంటే మా సీఎం గారు మాకు అక్కడ ఎమ్మెల్యే మా కాన్స్టిట్యుయెన్సీ. ఓకే, కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే గ్యాంగ్స్టరిజం పోవాలని అనుకునేవాళ్ళు ఇప్పుడు. కానీ గ్యాంగ్స్టర్స్ వైపు నుంచి ఏమైనా మీకు థ్రెట్ రావడం అట్లా ఏమీ లేదండి, ఎందుకంటే మనం వీఆర్ డూయింగ్ ఏ ఫెయిర్ జాబ్. ఎప్పుడు ఇలా ఈ ఎలిమినేషన్స్ ఇట్లాంటి వాటి మీద నేను ఎప్పుడు ఇది చూపించాను. మనం వీ విల్ గో యాజ్ పర్ లా. వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళని ఫైనాన్షియల్గా సఫోకేట్ చేయాలన్నది మన ఇంపార్టెంట్. వాళ్ళు దీన్ని కట్ చేసేసామంటే ఫైనాన్షియల్ లింక్స్ ఆటోమేటిక్గా వాళ్ళు కంట్రోల్లోకి వస్తారని చెప్పేసి ఆ విధంగా అక్కడ నేర్చుకున్నారు మీరు క్యూజెట్కి ఆక్సిజన్ కట్ చేయాలని. సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవం అనమాట. ఆ అనుభవం చేసుకున్నాను. పర్టికులర్గా బాంబే ఏరియాలో ఈ గ్యాంగ్స్టర్స్ ఎక్కువగా ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే మీరు ఎక్కువగా డెప్త్ అక్కడ, ఎందుకంటే బేసిక్గా మీరు తీసుకుంటే ప్రొటెక్షన్ మనీ ఫిలిం వరల్డ్ అంతా బాంబేలో ఉండేది. ఫిలిం స్టార్స్కి వీళ్ళు థ్రెట్స్ ఇవ్వడం, తర్వాత గ్యాంగ్స్గా విడిపోయి, తర్వాత వచ్చేసి ఇళ్ళు ఖాళీ చేయించడము, ల్యాండ్స్ ఈ విధంగా చేసుకోవడము, ఇవన్నీ అనమాట, బెదిరించడము, బిల్డర్స్ను బెదిరించడము, కిడ్నాపింగ్స్, ఇలాంటి భయాలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ మనీని వీళ్ళు కలెక్ట్ చేసేవాళ్ళు. సార్ ఇప్పుడు ఇదే మీరు చెప్తున్నారు బాంబేలో ఇల్లు ఖాళీ చేయించడం లేదా ల్యాండ్స్ డిస్ప్యూట్స్లో సాల్వ్ చేయడం వల్ల గ్యాంగ్స్ పుడుతున్నాయి అనేది మీకున్న ఎక్స్పీరియన్స్లో వచ్చింది. గతంలో విజయవాడ లాంటి ప్లేస్లో కూడా అటువంటి రీజన్స్ నుంచి రౌడీస్ పుడుతున్నారు. కానీ ఇక్కడ ఇల్లు ఖాళీ చేయించడం అనే ఇష్యూ తీసుకుంటే ట్రెస్పాస్ అనేది ఒక 447, 448 ఉన్నాయి. 448 అంటే ఇది ఒక ఇల్లు ఖాళీ చేయాలంటే ఆ విక్టిమ్ పొల్యూషన్ పోతే ఇది సివిల్ మ్యాటర్ అని పోలీసులు పంపిస్తారు, కోర్టుకి పోతే కోర్టులో అది. ఈ విషయాలు ఎలా ఉంటాయి, కంప్లైంట్ చేయడానికి కూడా ఎవరు ముందుకు వచ్చేవాళ్ళు కాదండి. అంటే ఇప్పుడు కొన్ని కేసుల్లో ఒకవేళ పోలీసుకి వచ్చినా ఇది సివిల్ మ్యాటర్ అంటే వాళ్ళు సింపుల్గా. అప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే వీ యూస్ టు రిజిస్టర్, ఐ సెడ్ ఎనీ ఇలాంటి మనకి, ఎందుకంటే ఎక్కడో చోట ఒక చిన్న దారం దొరకాలి. పోలీస్ యాక్షన్ మొదలు పెట్టాలంటే ఒక చిన్న దారం దొరికితే దాన్ని పట్టుకొని పట్టుకొని చివరి వరకు వెళ్ళొచ్చు. కానీ అప్పుడు చాలామంది కంప్లైంట్ చేయడానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళకి ఎందుకు వీళ్ళతో అన్నట్టుగా ఉండాడు కాబట్టి వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయడం ఇలాంటివన్నీ కూడా మనకు చేసుకోవాల్సి వచ్చింది. అటు మీ దగ్గర బాంబేలో కాకపోయినా కొన్ని ఏరియాలో సార్ కంప్లైంట్ ఇవ్వడానికి ఒకవేళ వస్తే సివిల్ మ్యాటర్ అంటే సివిల్ మ్యాటర్స్ అని అంటే 447, 448 ట్రెస్పాస్ మాకు సంబంధం కదా అంటారు. అదే కోర్టుకి పోతే కోర్టులో 1 ఇయర్ 2 ఇయర్స్ ప్రాబ్లంగా అవుతుంటుంది. అటువంటి టైంలోనే ఈ గ్యాంగ్స్ పుడుతున్నాయంటే చాలామంది ఆఫీసర్స్ చెప్తున్నారు. కానీ దీనికి సొల్యూషన్గా ఈ 448 అని ఒకటి ఉందండి, అంటే లీగల్గా ఎంటర్ అయినా అది అగ్రిమెంట్ అయిన తర్వాత ఇల్లీగల్ కాబట్టి డబ్బులు కూడా డిమాండ్ చేస్తాడు, గుడ్ విల్ అడుగుతారు కాబట్టి వాటి మీద ఎక్స్ట్రాక్షన్ పెట్టడం చేస్తూ ఒక సెక్షన్ అంటే దానివల్ల ఖాళీ చేయడం ఆల్రెడీ ఆక్యుపేషన్ చేసాడు ఖాళీ చేయడం పోలీసులు కాదు. కానీ ఒక కేసు పెడితే వాడికి ఒక భయం ఉంటుంది అనేది కొంతమంది ఆర్గ్యుమెంట్ అంటారు. కానీ ఈ రెండింటికి మధ్యన ఒక గ్యాంగ్స్ పుట్టడం అనేది ప్రధాన కారణంగా అవుతుంది. ఒక సటిల్ డిఫరెన్స్ ఉంటుందండి, ఎందుకంటే మనిషి మామూలుగా ఒక కేసు వస్తే ఇంకా పని మొదలు పెట్టాలి, ఇది కాకుండా ఉంటే బాగుండదులే అనుకుంటాం మనం ఎప్పుడైనా. అందుకని చాలామంది ఏమంటారంటే ఇది సివిల్ మ్యాటర్స్కి వెళ్తుందని చాలామంది పోలీస్ స్టేషన్స్లో చెప్తుంటారు. క్రిమినల్లు సివిల్కి సటిల్ మధ్యలో ఒక ఇది ఉంటుంది అనమాట, దాన్ని మనము ఇంటర్ప్రిటేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. కొన్ని వాటిల్లో ఏముందంటే హైకోర్ట్స్ కూడా ఇచ్చాయి సివిల్ మ్యాటర్స్లో పోలీసులు ఇంటర్ఫియర్ అవ్వకూడదని, చాలా హైకోర్టులు ఇవ్వడం జరిగింది. చాలామంది ఏం చేసేవంటే పోలీస్ స్టేషన్లో ఈ సెటిల్మెంట్స్ మొదలు పెట్టారు, ఈ భూమి నీది కాదు ఈ భూమి ఇదని, దానివల్ల ఏంటంటే హ్యూజ్ మనీ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ జరిగేవి. కాబట్టి హైకోర్టు చాలా చోట్ల చెప్పింది సివిల్ మ్యాటర్స్లో పోలీస్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ అని. కాబట్టి అప్పుడు ఏంటంటే మనం సీనియర్ ఆఫీసర్స్ ఇంటర్ఫియర్ అవ్వాలి దాంట్లో, టు గివ్ క్లియర్ డిస్టింక్షన్ వెదర్ ఇస్ ఎ క్రిమినల్ మ్యాటర్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఎ సివిల్ మ్యాటర్.
అది ఇచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దాంట్లో ముందుకు తీసుకెళ్ళచ్చు. కాబట్టి ఇక్కడ అటువంటి ప్లేసెస్లో సీనియర్ ఆఫీసర్స్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ స్టాండ్ ద టేక్ అన్నది అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే ఆయన నోటీస్లో ఉంటే అది కరెక్ట్గా అంటే మనకు గైడెన్స్ ఇస్తాం. మామూలుగా ఏంటంటే ఈ బాంబేలో ఎలా ఉంటుందంటే పని ఒత్తిడిలో అది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే కొన్ని సటిల్ దీనిలలో మనం వీ యూస్ టు ఇంటర్ఫియర్ అండ్ వీ యూస్ టు లేడో అనే పాలసీ ఈ విధంగా చేయాలి. యూనిఫార్మిటీ ఆఫ్ పాలసీస్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి సరే అన్ని బాంబేలో ఉన్న అన్ని ప్లేసెస్లో కూడా ఇలాంటివి జరగాలి అన్నది ప్రాబల్యంగా నేను ఇప్పుడు అడ్వకేట్ చేసేవాడిని. ఓకే సార్, దాదర్ తర్వాత నేను నాందేడ్కి వెళ్ళానండి. మళ్ళీ ఇటు వచ్చారు నాందేడ్ బోర్డర్ మరాఠ్వాడ. ఎస్, మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ బోర్డర్, నిజామాబాద్ బోర్డర్. అప్పుడు ఏమన్నారంటే నాందేడ్ ఒక డిస్ట్రిక్ట్ ఎలా ఉందంటే ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. అగైన్ బార్డర్స్ ఉన్నాయి, మన ఆంధ్ర బార్డర్ ఉంది, తర్వాత వచ్చేసి అటు సైడు మీరు తీసుకుంటే పైన మీకు ఆంధ్ర బార్డర్ ఇంటర్స్టేట్ బార్డర్ వచ్చేసి ఆంధ్రాతోనే ప్రిడామినెంట్గా మీకు ఉన్నది ఇది. తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ సిక్ పాపులేషన్ చాలా ఎక్కువ. గురుద్వారా మీరు అమృత్సర్ తర్వాత నాందేడ్ గురుద్వారా చాలా ఫేమస్. తర్వాత నక్షల్ ఇష్యూ అగైన్ మన బార్డర్స్ ఉండడం వల్ల అగైన్ నక్షల్ ప్రాబ్లము. తర్వాత రకరకాల ప్రాబ్లమ్, హిందూ ముస్లిం ఇష్యూస్, హిందూ దళిత్ ఇలాంటివన్నీ కూడా ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమాటిక్, వెరీ బిగ్ డిస్ట్రిక్ట్. కాబట్టి అక్కడికి ఆయన మనోహర్ జోషి గారు అండి, నువ్వు అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ బాగానే ఉంది, అక్కడికి వెళ్ళు అన్నారు. ఓకే, ఐ వెంట్ దే. నాందేడ్ కూడా ఇట్స్ ఏ వెరీ లెర్నింగ్ కోసం నాకు చాలా మంచి ఇది అనమాట. నాందేడ్లో 3 ఇయర్స్ ఉన్నాను నేను. ఐ వాజ్ దేర్ యాజ్ ఎస్పీ ఫర్ 3 ఇయర్స్. నాందేడ్ కూడా ఇట్స్ ఎ గ్రేట్. మీరు లాంగ్ టర్మ్ మామూలుగానే ఉన్నాను. సో అప్పుడు నాందేడ్లో వెళ్ళిన తర్వాత నాందేడ్ని కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా స్టడీ చేస్తాను. మొదట ఇష్యూస్ ఏంటి, మన ఏంటి, ముందు మన పోలీసు ఎలా ఉన్నారు ఏంటి, అక్కడ ఉన్న క్రైమ్ ఏరియాస్ ఏంటి. కాబట్టి ఒక రకమైన పాలసీ లెవెల్ సెట్ చేసుకున్న తర్వాత దెన్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ అస్ టు డూ అనమాట. కాబట్టి అక్కడ నాందేడ్ వెళ్ళేసరికి కమ్యూనల్ ఇష్యూస్ ఎక్కువ ఉండేవి. క్రైమ్ రేట్ ఏ విధంగా ఉంటుంది నాందేడ్ నేను వెళ్ళినప్పుడు? నాందేడ్ క్రైమ్ కూడా చాలా ఎక్కువ. నాందేడ్ ఈజ్ ఎ క్రైమ్ ప్రోన్ ఏరియా. ఎందుకంటే తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ కూడా అప్పుడు జరగడం మొదలుపెట్టాను. నేను వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఐ థింక్ విత్ ఇన్ ఎ వీక్ ఆర్ 10 డేస్ ఈ రమాబాయి అంబేద్కర్ నగర్ అని చెప్పేసి ఈ బాంబేలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ డిసెక్రేషన్ అయింది. అయినప్పుడు అప్పుడు అక్కడ ఉన్న ఎస్ఆర్పిఎఫ్ ఫైరింగ్లో 10 మంది చనిపోయారు అప్పుడు దళిత్స్. దాంతో మొత్తం మహారాష్ట్రలో ఈ ఇది మొదలైంది అనమాట. అప్పుడు ఈ దళిత్ కమ్యూనిటీ అంతా కూడా వచ్చేసి వాళ్ళు దే రియాక్టెడ్, ఎందుకంటే 10 మంది చనిపోవడం వల్ల. అప్పుడు ముఖ్యంగా ఈ మరాఠ్వాడా ఈజ్ వెరీ వెరీ పాపులర్, నాందేడ్ కూడా చాలా ఇష్యూస్ ఉండేవి. కాబట్టి వాళ్ళు స్ట్రీట్స్ మీదకి రావడము ఇది కూడా జరిగింది. ఒక చోట ఫైరింగ్ కూడా జరిగింది, సంబడి ఫైర్డ్, ఇది పోలీస్ ఫైరింగ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏం చేసుకున్నామంటే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో నేను జనరల్గా ఏం చేస్తానంటే అందరినీ అలర్ట్ చేసి పెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ స్టాఫ్ని అంతా అలర్ట్ చేసి పెట్టాను నేను. ఏవైనా ఇన్సిడెంట్ జరగచ్చు కాబట్టి మీరు ఆ రోజు లీవ్ అన్ని కట్ చేసేసి ఎవ్రీబడీ షుడ్ బి అవైలబుల్. అంటే ఏవైనా కేసెస్ వచ్చినా కూడా ఇమీడియట్గా, ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి దానివల్ల ఇక్కడ ఏదైనా డెత్ అయితే మళ్ళీ దట్ మే లీడ్ టు బిగర్ ఇష్యూ. కాబట్టి మా సివిల్ సర్జన్స్ వీళ్ళందరితో బాగా ఈక్వేషన్ ఉండేది, వాళ్ళకి చెప్పి పెట్టాను. యాక్చువల్గా ఆ చోట ఏమైందంటే పబ్లిక్ ఎజిటేట్ చేస్తున్నారు. అక్కడ చేసుకున్న తర్వాత ఫైరింగ్ ఎవరో ప్రైవేట్ వ్యక్తి చేశాడు, దాంతో ఒక పిల్లవాడు, ఒక 17 ఇయర్స్ పిల్లవాడు ఇంజూర్ అయ్యాడు. నాకు ఆ ఇన్సిడెంట్ తెలిసింది, తెలియగానే నేను సివిల్ సర్జన్కు ఫోన్ చేసి చెప్పాను ఇలా ఇన్సిడెంట్ అయింది మీరు చూసుకోండి అని. నేను అక్కడికి వెళ్ళాను. ఒక ఆల్మోస్ట్ 7,000 మాబ్ చేతిలో కర్రలు, ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఒక కుర్రోడ్ మీద ఫైరింగ్ జరిగింది దాంతో. అప్పుడు నేను వెళ్ళి మైక్లో అనౌన్స్ చేశాను నేను వచ్చాను కాబట్టి ఎవరు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దండి, నేను మాట్లాడతాను మీతో అంటే మీరు ఒక్కరే రావాలి అన్నారు. కాబట్టి అప్పుడు ఒక మా వాళ్ళు అన్నారు సార్ వెళ్ళొద్దండి, వాళ్ళంతా సాయంత్రం అయిపోయింది, 7, 7:30 అయిపోయింది, మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైనా అటాక్ చేసేదానికి కూడా ఉంది. కానీ వాళ్ళు నేను నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళతో నేను బాగా ఉన్నాను. వచ్చిన 1.5 మంత్లోనే ముఖ్యంగా ఏంటంటే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ వీటిలన్నింటినీ చెక్ పెడితే ఇమీడియట్గా 1 మంత్లో మనం అందరికీ తెలిసిపోతాం, అదొక పెద్ద ఇది అనమాట. కాబట్టి వాళ్ళందరికీ తెలుసు నేను. కాబట్టి వాళ్ళు ఏమన్నారు సార్ మీరు ఒక్కరే రండి అన్నారు. సో నేను మా వాళ్ళకి చెప్పాను చూస్తుండను నన్ను, నేను వెళ్తాను ఒకడనే, అక్కడ ఏదైనా కనిపిస్తే మీరు వెంటనే వచ్చేసేయండి అక్కడికి అని చెప్పి ఒంటరిగా వెళ్ళాను నేను. వాళ్ళు 7,500 మంది చుట్టూ నేను మధ్యలో వాళ్ళకి చెప్పడం మొదలుపెట్టాను. నేను ఇప్పుడే సివిల్ సర్జన్తో మాట్లాడాను, పిల్లవాడు బాగున్నాడు, మా పిల్లవాడి ప్రాణానికి నా ప్రాణం అండు, కాబట్టి ఆ పిల్లవాడికి ఏమీ అవ్వద్దు, మీరు అనవసరంగా మీ మీద మళ్ళీ కేసులు వస్తాయి,
కాబట్టి అది రానివ్వకండి, ఉద్యోగాలు రావు పిల్లలకి, ఇవన్నీ కూడా. కాబట్టి మీరు కామ్గా ఉండండి, ఆ పిల్లవాడిని బతికించే బాధ్యత నాది. కాబట్టి దే కన్విన్స్డ్ వాళ్ళు ఓకే సార్ అన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. సో మళ్ళీ నేను వచ్చేసాను బయట. కాబట్టి ఏంటంటే ఈ ఇటువంటి సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మనం అసెస్ చేసుకోవాలి సిచ్యువేషన్ చేసుకొని. అదే చెప్పాను, లా అండ్ ఆర్డర్ ఈజ్ యువర్ రెప్యుటేషన్. కాబట్టి మీలో మీ పైన అక్కడ వాళ్లకు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలరు. మీ మీద కనుక కాన్ఫిడెన్స్ లేకుంటే అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ అవ్వదు, ఇంకా అగ్రవేట్ అవుతుంది. కాబట్టి ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఈ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ జనరల్గా పోలీస్ పబ్లిక్ మధ్య మంచి ఈక్వేషన్ తీసుకురాగలిగాను అక్కడ నాందేడ్లో ఉన్నప్పుడు. మా అందరి వీళ్ళందరూ కూడా మళ్ళా శరత్ జోషి గారు నాకు తగిలారు అక్కడికి, శేత్కరి సంఘటన. వాళ్ళు ఏంటంటే వాళ్ళు స్టేట్ వైడ్ ఆందోళన మొదలుపెట్టారు, పెట్టి ఆయన నాందేడ్కి వచ్చాడు. వచ్చి ఆయనకు ఒంట్లో బాగాలేకుంటే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. కాబట్టి ఆయన మెయిన్ సెంటర్ మా నాందేడ్. ఎవరి డాక్టర్ దగ్గర అయితే అడ్మిట్ అయ్యాడు, ఆయన నాకు మంచి ఫ్రెండ్. నేను అడిగాను, నేను ఊరికే అడ్మిట్ అయ్యాడా లేకుంటే కొంచెం గ్రావిటీ పెంచడానికి నిజంగా ప్రాబ్లమా అని. లేదు, నిజంగానే ప్రాబ్లమ్. ఇంతకుముందు ఈయనకి హార్ట్ అటాక్ వచ్చింది ఒకసారి, ఈసారి ఏదైనా అయిందంటే మటుకు ఆయనకు కండిషన్ సీరియస్గా ఉంది, మరి ఏం చేయాలి అది అన్నాడు. సో మొత్తం ఇంకా వీళ్ళ ఎడ్యుకేషన్ స్టేట్ వైడ్గా జరుగుతుంది, అందరి దగ్గర నుంచి నా మీద ప్రెషర్, నువ్వేమైనా చెయ్యి, ఆయన దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ ఇప్పించు, ఈ అజిటేషన్ని క్లోజ్ చేయించు. నేను రోజు సాయంత్రం ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని 2 గంటలు. ఆయన మొత్తం రైతుల గురించి నాకు మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. భారతదేశంలో రైతు ఎలా ఉంటాడు, రైతు పరిస్థితి ఏంటి, ప్రభుత్వాలు రైతులను ఏ విధంగా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఇవన్నీ నేను శ్రద్ధగా వినేవాడిని. అయితే విని వెళ్ళేటప్పుడు సార్ ఈ ఎడ్యుకేషన్ని బంద్ చేయండి, లేదు ఈ ఎడ్యుకేషన్ బంద్ అవ్వదు, మరి మీరు ఏం చేయమంటారు సార్ అంటే, ఎవరితో మాట్లాడతారు మీరు, ఎవరైనా మినిస్టర్ రమ్మంటారా, ఎవరిని రమ్మంటారంటే, ఆయన అన్నాడు నాకు సీఎం వస్తేనే నేను విరమిస్తాను ఇది అన్నాడు. ఆ రోజు రాత్రి 10 గంటల వరకు మాట్లాడాను నేను. 12 గంటలకు ఫోన్ చేశాను సీఎంకి నేను, రాత్రి ఆయన గెస్ట్ హౌస్లో ఉన్నారు కొల్లాపూర్లో. నేను ఫోన్ చేశాను ఎందుకంటే నాకు బాగా ఆయన యూస్ టు గివ్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, ఎందుకంటే గడ్చిరోలి దగ్గర నుంచి చూశాను రాత్రి 12 గంటలకు. ఆయన ఏం కోప్పడలేదు, ఫోన్ ఎత్తారు, అరే లక్ష్మీనారాయణ ఏమైంది, ఎందుకు ఇంత రాత్రి ఫోన్ చేసామంటే, సార్ ఇలా ఇలా ఉంది పరిస్థితి, మరి వాట్ ఈజ్ యువర్ అడ్వైజ్ అన్నాడు. మరాఠీలో మాట్లాడుకునేవాళ్ళు. సార్ మీరు రేపు నాగ్పూర్ వెళ్తున్నారు, మన శాసనసభ అధివేశనం ఉంది, కాబట్టి మీరు అటు వెళ్ళేటప్పుడు ఒకసారి నాందేడ్కి వచ్చి వెళ్ళిపోండి మీరు అన్నాను. ఓకే నేను వస్తున్నాను, మార్నింగ్ 9కి వస్తానని చెప్పాడు. సో ఆయన పర్ఫెక్ట్ టైమింగ్, ఆయన మనం సెట్ చేసుకోవచ్చు వాచ్, ఆ టైంలో ఆయన పర్ఫెక్ట్ 9కి దిగాడు. ఆయన కారులో తీసుకొని నేను వెంటనే వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అగైన్ ఈ కాటన్ సపోర్ట్ ప్రైస్ గురించి నేను అప్పటికే మొత్తం టైప్ చేసి పెట్టేసాను లెటర్, ఫిగర్ ఒకటి వేయాలి అందులో. సో గవర్నమెంట్ ఈజ్ అగ్రీయింగ్ ఫర్ దిస్ మచ్ ఆఫ్ ప్రైస్. నేను చెప్పాను సార్ లెటర్ రెడీగా ఉంది, మీరిద్దరు మాట్లాడుకోండి, మీరు ఏ ప్రైజ్ వేస్తారో దాంట్లో చెప్పండి, నేను ఇక్కడ నుంచి లెటర్ రిలీజ్ చేస్తాను అన్నాడు. ఓకే అన్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, మాట్లాడుకున్న తర్వాత అందులో రేటు వేశారు, ఐ థింక్ 4300 ఎంతో. అది నాకు సీఎంకి శరత్ జోషి ముగ్గురికి తెలియదు, ఇంకెవరికి తెలియదు. సో ఆయన అక్కడి నుంచి నాగ్పూర్కి వెళ్ళి నేను అక్కడి నుంచి డిక్లేర్ చేస్తాను, చేసిన తర్వాత నువ్వు ఇక్కడ ప్రెస్కి రిలీజ్ చేయను. సో అక్కడికి వెళ్ళగానే ఆయన డిక్లేర్ చేసేసి ప్రెస్లో నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేను చెప్పేశాను నువ్వు రిలీజ్ చేసి, శరత్ జోషి కూడా చెప్పాడు నేను విత్డ్రా చేసేస్తున్నాను స్ట్రైక్ అని చెప్పేసి. ఈవినింగ్కి వీ సెట్ ఇట్ క్లోజ్. కాబట్టి ఏంటంటే ఒక్కొక్క చోట మనం హెజిటేట్ చేస్తాం, ముఖ్యంగా ఎందుకంటే పోలీసు వాళ్ళు చూస్తుంటారు కాబట్టి సీఎంకి ఎలా చెప్పాలి ఇలాంటిది మనం హెజిటేట్ చేస్తాం. అది చేయకూడదు, ఎందుకంటే యు ఆర్ డూయింగ్ ఫర్ పబ్లిక్ గుడ్. మీ సొంత పోస్టింగ్లకు కానీ మీ సొంత దీనికి కానీ మీరు అడగట్లేదు. రాష్ట్రం మండుతోంది, రాష్ట్రంలో మంటలు చెలరేగుతున్నాయి, దీనికి మనం ఏం చేయగలం అని చెప్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు బేసిక్లీ. కానీ ఈ డ్యూటీ అంతా యాక్చువల్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ చేయాలి కదా, ఉంటుంది. నేను మామూలుగా ఎక్కడ పోస్ట్ చేసినా మా మంచి కోఆర్డినేటెడ్ టీం ఉంటుంది, మరి కలెక్టరు, ఎస్పీ, జిల్లా పరిషత్ సీఓ, సివిల్ సర్జను, వీళ్ళంతా ఒక మంచి టీమ్గా ఉంటాం మేము ఎప్పుడు. ఎందుకంటే ఈ ఇవి పెట్టేవాళ్ళం కాదు మధ్యలో, నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు మా ఆఫీస్కి వచ్చేవాళ్ళు, అడ్వైస్ తీసుకునేవాళ్ళు ఇలాంటివి. కాబట్టి ఆ ఎజిటేషన్. ఇంకొక ఘటన జరిగింది, కలెక్టర్ ఒక ఆయన ఉండేవారు, ఆయన ఓల్డ్ టైమరు. ఆయన ఎలక్షన్స్ వచ్చాయి, మళ్ళీ మాకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే, శరద్ పవార్ గారు వస్తున్నారు మనం వెళ్ళి చూద్దామన్నాడు. నేను అన్నా శరద్ పవార్ గారు ఇప్పుడు ఏం సీఎం కాదు ఏం కాదు, ఆయన ఒక లీడర్గా వస్తున్నాడు కాబట్టి ఎలక్షన్లో మనకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, మనం వెళ్ళకూడదు, అలా కలవకూడదండి అంటే, లేదా నాకు పరిచయం అంటే మీరు వెళ్ళండి నేను రానన్న. ఆయన వెళ్ళి కలిశాడు, ఎందుకంటే ప్రెస్ ఇది ఎంత డైనమిక్గా ఉంటుందో. ఆయన వెళ్ళి కలిశాడు, సాయంత్రం మళ్ళీ ఫోన్ చేశాడు ఆయన ఆఫీస్కి వస్తాను, నీ ఆఫీస్కి అంటే రండి అన్న, వెళ్ళి కూర్చున్నాను.
కూర్చొని టీవీ పెట్టాను. టీవీ పెడితే ఆయన ట్రాన్స్ఫర్. నువ్వు చెప్పావు పొద్దునే, నేను అదే చెప్పాను సార్, ఇది చాలా సెన్సిటివ్ ఏరియా నాందేడ్ అంటే, ఎస్బి చౌహాన్ గారు ఇక్కడ నుంచి, శంకర్రావు చౌహాన్ ఆయన ఈజ్ నేటివ్ ఆఫ్ నాందేడ్, కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరి కాన్సన్ట్రేషన్ దీని మీద ఉంటుంది, మనం స్ట్రిక్ట్లీ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం వెళ్ళాలి, లేకుంటే చూడండి మీ ఇదేమైందని. అదే నువ్వు చెప్పింది నేను వినింటాను, పెద్ద ఆయన ప్రమోటి, ఆయన అదే అన్నారు, నువ్వు చిన్నోడివి కానీ నువ్వు చెప్పింది వినింటే బాగుండేదే అని ఆయన అన్నారు. కాబట్టి ఈ విధమైన సెన్సిటివిటీస్ కూడా మనం చూసుకుంటూ వెళ్ళగలగాలి అన్నమాట. కాబట్టి ఇలాంటి ఆ శరద్ జోషి గారి ఇన్సిడెంట్ కూడా దాంతో ఆ రోజు డిక్లేర్ అయిపోగానే మొత్తం స్టేట్లో ఇది సబ్సైడ్ అయిపోయింది. కాబట్టి ఐ హ్యాడ్ ఎ గుడ్ మీటింగ్ విత్ శరద్ జోషి గారు, చెప్పాడు నేను ఐ హావ్ సీన్ ఫస్ట్ టైం చూశాను ఒక ఆఫీసర్ ఈ విధంగా ఇంట్రెస్ట్ తీసుకొని స్టేట్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలని చెప్పేసి మీరు తీసుకున్న దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఆ తర్వాత మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాము అనమాట. అప్పుడు మాట్లాడుతుండే సార్, నాందేడ్లో మీరు చేశారు దాదాపు 2 ఇయర్స్ చేశారు. ఫస్ట్ ఒక ఎస్పీగా పబ్లిక్ రెస్పాన్స్ టీమ్, అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంత టైంలో వెళ్ళొచ్చారు మీరు అనౌన్స్ చేశారండి? యా, మేము అది ఏం చేసేవాళ్ళం అంటే, ఒక ఇది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చేసింది ఏంటంటే, నా టెలిఫోన్ నెంబర్ పేపర్లో ఇచ్చేసేవాడు, నా ఫోన్ నెంబర్ పేపర్లో వచ్చేసి. మీకు అప్పటి నుంచి ఉంది? ఐ యూస్ టు గివ్ మై నెంబర్, ఎందుకంటే రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం పోలీసులో. ఎంత క్విక్గా మనం రెస్పాన్స్ అవుతామన్నది. ఇప్పుడు మా డిపార్ట్మెంట్కి ఏం తెలిసిందంటే, ప్రజలందరి దగ్గర సార్ ఫోన్ నెంబర్ ఉంది. అప్పుడు ఇంకా ఇవి రాలేదు, సెల్ ఫోన్స్ రాలేదు. ల్యాండ్ నెంబర్ నా ఇంటి ల్యాండ్ రెసిడెన్షియల్ ల్యాండ్ నెంబర్ ఇచ్చాను నేను. రాత్రి 2-3 వరకు కూడా ఫోన్లు చేసేవాళ్ళు పబ్లిక్. నేను తీసుకుని మా మెసేజ్ కూడా అనేది, ఎందుకు మీరు నెంబర్ ఇచ్చారండి రాత్రి, మనం చెప్పి మనం వీఆర్ ఇన్ పబ్లిక్ సర్వీస్, మనకు వాడికి జీవి లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం అవ్వచ్చు వాడికి, అప్పుడు మనం అవైలబుల్ కాకుంటే ఎలాగాని. కాబట్టి ఏమైందంటే, నా దగ్గర నెంబర్ ఉంది, నేను రెస్పాండ్ అవుతానని తెలిసినందువల్ల ఆటోమేటిక్గా మెషినరీలు కూడా కింద ఇది వెళ్ళిపోయింది. సో వాళ్ళు రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టారనమాట. నేను అదే చెప్పేవాడిని, నేను వెళ్ళే లోపల అక్కడ మన లోకల్ వాళ్ళు లేకుంటే ఐ విల్ బికమ్ వెరీ సీరియస్. కాబట్టి వాళ్ళకి తెలుసు నేను ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగితే నేను ఇమీడియట్గా యూనిఫామ్ వేసుకొని వచ్చేస్తానని చెప్పి, కాబట్టి దాంతో ఆల్రెడీ వాళ్ళు రియాక్ట్ అయ్యేవాళ్ళు అనమాట. కాబట్టి ఆ విధంగా పోలీస్ పబ్లిక్కి ఇది కూడా బ్రహ్మాండంగా మెయింటైన్ చేసుకోగలిగాం. ఇంకొక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను మీకు, నాందేడ్లో జరిగింది వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్. ధర్మాబాద్ అని ఓ ప్లేస్ ఉంది మీకు తెలుసు, మన బాసర కదా, బాసర తర్వాత ధర్మాబాద్, అది మహారాష్ట్రలో బాసర మన దగ్గర వస్తుంది, బాబ్లీ ప్రాజెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఇంతకుముందు మీటర్ గేజ్ ట్రైన్ ఉండేది, అక్కడ ఒకటే ట్రైన్ ఉండేది, అది నారో గేజ్ ట్రైన్, మీటర్ గేజ్ ట్రైన్. అక్కడ వాళ్ళు ఏమనే వాళ్ళు అంటే, అది సౌత్ సెంట్రల్ రైల్వేలోకి వచ్చేది. ఓకే, మన బోధన నుంచి ట్రైన్ అది. సో వాళ్ళు ఏమనే వాళ్ళు అంటే, మాకు సౌత్ సెంట్రల్ రైల్వే మా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది, మా దగ్గర ఒక్క ట్రైను రావట్లేదు, మేము మొత్తం యాజిటేషన్ చేస్తామని వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, ఇంక చావో బతుకో ఏదో ఒకటి కానీ మనం డూ ఆర్ డే మనం చేయాలి అని. 40,000 మంది ఆ ధర్మాబాదు ఉమ్రి ఈ ప్రదేశాల్లో వాళ్ళంతా కూడా ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, వీళ్ళందరూ వచ్చి ట్రాక్ మీద కూర్చోవాలని డిసైడ్ చేసుకున్నారు. నేను ముందు చెప్పాను, నేను ట్రై చేస్తాను మీరు చూడండి అంటే కూడా, సార్ మేము విసిగిపోయాము ఇంకా, మేము వచ్చి కూర్చుంటున్నాం. సరే కూర్చున్నారు, వచ్చింది నెక్స్ట్ లిటరల్లీ. అప్పుడు ఒకే ట్రైన్ నడిచేది, ఉదయం వచ్చేది, ఐ థింక్ 12 గంటలకు వచ్చేది ట్రైన్, అదే రాత్రి 7 గంటలకు మళ్ళీ రిటర్న్ వెళ్ళేది. సో నాకు తెలిసింది వీళ్ళు ఇలా చేస్తారని. కాబట్టి అప్పుడు ఏం చేశాను అంటే, ఒక టీం ఇక్కడికి సికింద్రాబాద్కు పంపించాను. పంపించి ట్రైన్లో ఉన్న వాళ్ళందరినీ మా వాళ్ళు కలిశారు, కలిసి ఎక్కడికెక్కడికి వెళ్ళాలని చెప్పి వాళ్ళంతా వాళ్ళ అడ్రస్లు తీసుకున్నారు. తీసుకుని ఆ ధర్మాబాద్ స్టేషన్లో బస్సులు పెట్టాము మేము. సో వీళ్ళు దిగగానే వీళ్ళందరినీ బస్సులు ఎక్కించి వాళ్ళ ఇంటికి పంపించేసారు, అంటే ఓన్లీ ఎంప్టీ ట్రైన్ వచ్చింది. తర్వాత వచ్చేసి వీళ్ళు అజిటేషన్ కూర్చున్నారు. మామూలుగా మీరు రైల్వే చట్టాలు చూస్తే ట్రైన్ ఆపడం అన్నది చాలా పెద్ద సీరియస్ క్రైమ్ అది. ట్రాక్ మీద కూర్చోవడం, ట్రాక్ మీద కూర్చోవడం పెద్ద క్రైమ్, కానీ 40,000 మంది ఉన్నారు, ఏం చేయాలి నేను ఇక్కడప్పుడు? సో పైనుంచి మాకు ఆర్డర్ యూజ్ ఫోర్స్, తర్వాత కావాలంటే ఫైరింగ్ కూడా చెయ్యి, ఇలాంటివన్నీ రావడం మొదలుపెట్టి. అప్పుడు మాకు ఈ ఫోన్లు అంటే ల్యాండ్లైన్ ఫోన్లు, ఫ్యాక్స్ మెషిన్లు ఉండేవి, కాబట్టి మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఓపెన్ ఫైర్ ఆల్సో. కాబట్టి నేను దానికి పంపించిన రిప్లై, ఐ కెనాట్ బి సెకండ్ జనరల్ డయర్ అని చెప్పి వాళ్ళకి రిప్లై పంపించేశాను మా డీజీ ఆఫీస్, నేను హ్యాండిల్ చేస్తాను ఈ ఇష్యూ, మీరు డోంట్ వరీ. ట్రైన్ ఆగింది, ప్యాసింజర్లు అందరూ ఇంటికి వెళ్ళిపోయారు, ట్రైన్ ఎంప్టీగా ఉంది, ట్రైన్కి ఏమి కానివ్వను అది నా రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే ఎలా వచ్చేది డిపోలో ఉండాల్సిందే, దాని బదులు ట్రాక్ మీద ఉంది అంతే, పెద్ద నష్టం కాదు. అప్పుడు నేను రామ్ నాయక్ గారని, ఈ వాజ్ రైల్వే మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ రైల్వేస్ మహారాష్ట్ర ఆయన. ఓకే, నేను ఆయనతో మాట్లాడాను ఢిల్లీలో, ఫోన్ బుక్ చేసుకుని మాట్లాడాను. ఆయన అన్నారు ఏంటంటే, సార్ ఇలా ఉంది పరిస్థితి, నేను ఫైర్ గీరి నేనేం చేయను,
ఎందుకంటే పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, కానీ ప్రాబ్లం జెన్యున్. నేను ఆంధ్రప్రదేశ్కి చెందినవాడిని, సౌత్ సెంట్రల్ రైల్వే నాకు తెలుసు, కానీ నాందేడ మీద అన్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయాలి అన్నారు. ఆయన ఈ గాట్ ఎగ్జైటెడ్, అరే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఎట్లా అంటే, సార్ నాకు తెలుసు ఇష్యూ, పబ్లిక్లో నేను 2 సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టి నా పరిస్థితి తెలుసు, కానీ మీరు సాల్వ్ చేయాలి యాజ్ ఎ రైల్వే మినిస్టర్, మీరు మహారాష్ట్ర మినిస్టర్ అయ్యండి, మీరు సాల్వ్ చేయకుండా ఎలాగండి అంటే, వెంటనే ఆయన ఇక్కడ డిఆర్ఎంతో మాట్లాడాడు. ఇక్కడ ఐ థింక్ సమ్ రావ్ అని ఉండేవారు ఆయన, ఆయన స్పెషల్ భోగి వేసుకొని వచ్చేసాడు ఆయన ధర్మవాది. అప్పుడు 3 గంటలు పబ్లిక్, మేము, వాళ్ళు కూర్చొని డిస్కషన్, మొత్తం దీన్ని ఎలా చేయాలని ఒక 6 మంత్స్లో ప్లాన్ తయారు చేశాం. మొత్తం చేసి దాన్ని ఫాలో అప్ చేసి బ్రాడ్గేజ్గా మార్పించాం. మార్పించి ఇప్పుడు ఆల్మోస్ట్ ఐ థింక్ టోటల్ సంఖ్య ఒక 250 ట్రైన్స్ అక్కడ నుంచి వెళ్తాయండి, గూడ్స్ ఇవన్నీ కలిపి. ఎందుకంటే మెయిన్గా కోళ్ళు ఇవన్నీ నాగ్పూర్ నుంచి రేక్స్ అన్నీ ఎటో తిరిగి వెళ్ళేవి, వాటిలో ఇది కూడా చాలా తగ్గిపోయింది అనమాట. కాబట్టి ఆ ఒక్క ఎజిటేషన్ను మనం హ్యాండిల్ చేయడం వల్ల ప్రాపర్గా ఇప్పుడు ఆ ప్లేస్ డెవలప్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా నేను నాందేడ్కి వెళ్తే సార్ వల్ల రైలు వచ్చిందిరా మనకు అంటారు అనమాట. అంటే ఇప్పుడు ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, పోలీస్ రోల్ అన్నది మనం కొంచెం బ్రాడన్ చేయాలి. మనం కేవలం దాన్ని ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూగా, అన్లాఫుల్ అసెంబ్లీగా తీసుకొని చేస్తే అప్పుడు ఏమైందంటే కొంతమంది చనిపోయేవాళ్ళు, ఆ రోజు ప్రాబ్లం అలాగే ఉండేది, ఫైనల్గా కొంతమంది పోలీస్ సస్పెండ్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రాబ్లం హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు ప్రజల్లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ మనకు తెలియాలి. అవి ఎప్పుడు తెలుస్తాయంటే వాళ్ళతో మనం మమేకమైనప్పుడు అప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ తెలుస్తాయి. కాబట్టి ఒక ఇష్యూ, కొన్ని సంవత్సరాల నుంచి పడి ఉన్న ఇష్యూని దాన్ని మనం హ్యాండిల్ చేయగలిగాము అనమాట. కాబట్టి ఈ విధంగా చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం నాకు అక్కడ దొరికింది. ఆ తర్వాత ప్రజలే వచ్చారు, సార్ మేము ట్రాక్ మీద కూర్చున్నాము, మా మీద కేసులు పెట్టండి. వాళ్ళే వచ్చారు, ఎందుకంటే సార్ మీరు కేసు పెట్టుకుంటే మీ ఉద్యోగం పోద్ది, రేపు మీ ఇన్స్పెక్టర్లు కానీ సబ్ ఇన్స్పెక్టర్లు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. వాలంటీర్గా వచ్చి వాళ్ళు మా లాకప్లో కూర్చున్నారు. కాబట్టి ఆ విధమైన ఒక వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలిగాం అనమాట. అక్కడ ఫైనల్గా ఏంటంటే అక్కడ తర్వాత మళ్ళా ఒక ఎమ్మెల్యే వాళ్ళ అసిస్టెంట్ మీద యాక్షన్ తీసుకున్నాం. ఒకరోజు వెళ్ళి వాడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి మా పోలీస్ మీద కొంచెం ఇది చలాయించాడు. వెళ్ళి మళ్ళీ యాక్షన్ తీసుకున్నాం, లోపల కూర్చోబెట్టాము. కూర్చోబెట్టేసరికి ఆయన ఎమ్మెల్యే గారు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ట్రాన్స్ఫర్ చేయించాడు నన్ను అక్కడ నుంచి. అక్కడ కూడా పడింది ఆర్డర్ వచ్చి. సో పబ్లిక్ ఎజిటేషన్ 3 డేస్, ది హోల్ నాందేడ్ వాజ్ క్లోజ్డ్. గవర్నమెంట్ వాళ్ళ ఆర్డర్స్ విత్డ్రా చేసింది. కాబట్టి అదే నేను అంటున్నాను, ఒక అదే నేను గొప్పగా గర్వంగా చెప్పట్లేదు కానీ మనం ఎప్పుడైతే ప్రజలతో మమేకం అవ్వగలమో, వాళ్ళు మనల్ని మనలో ఒక మనిషి అని వాళ్ళు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో కాబట్టి ఈ విధమైన యాక్షన్స్ జరుగుతాయి. కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్న వాళ్ళకి చెప్పడం ఏంటంటే, లెట్ అస్ నాట్ బిల్డ్ బ్యారియర్స్ బిట్వీన్ అస్ అండ్ ది పబ్లిక్. ఎందుకంటే నేను ఎప్పుడు మనం కాప్ అంటుంటాం, కాప్ COP, కాప్ కాప్ అంటే సిటిజన్ ఆన్ పెట్రోల్, సిటిజన్ ఆన్ పెట్రోల్ అంటే పోలీస్ వాడు కూడా కాప్ ఏంటంటే నేను ఒక సిటిజన్నే, నేను పెట్రోలింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను అందుకనే నన్ను కాప్ అన్నారు. నేను ఎప్పుడు ఏమంటానంటే ఒక పోలీస్ అన్న వ్యక్తి యూనిఫామ్లో ఉన్న సివిలియన్, ఒక సివిలియన్ను యూనిఫామ్ లేని పోలీస్ అని ఆ డెఫినేషన్ నేను ఎప్పుడు అనుకునేవాడిని అనమాట. కాబట్టి మనం యూనిఫామ్లో ఉన్నా కూడా యు ఆర్ రిప్రజెంటింగ్ ది సిటిజన్స్, కాబట్టి ఆ సిటిజన్స్ గురించి మనం ఆలోచించాలి. పర్మిషన్స్, నాకు చిట్లు ఇవేవి పెట్టేవాడిని కాదు, మై డోర్ యూస్ టు బి ఓపెన్, ఎవరైనా జస్ట్ దే కెన్ వాక్ ఇన్ అండ్ దే కెన్ డిస్కస్ విత్ మీ. కాబట్టి ఆ టైప్ ఆఫ్ ర్యాపో ఎస్టాబ్లిష్ చేసుకున్నాం కాబట్టి ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్. ఎలాగైందంటే రాత్రి కొంతమంది అమ్మలు కూడా ఫోన్ చేసేవాళ్ళు, సార్ మా వాడు టీవీ చూస్తున్నాడు, రేపు ఎగ్జామ్ ఉంది, మీరు ఒకసారి వార్నింగ్ ఇవ్వండి ఫోన్లో. అంటే ఈ టైప్ వాళ్ళ ఇంట్లో మనిషిగా నన్ను ట్రీట్ చేయడం మొదలుపెట్టాను అనమాట నాందేడ్లో. ఎస్పెషల్లీ ఇప్పుడు కూడా వెళ్తుంటాను నేను, పీపుల్ రిసీవ్ మీ విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ లవ్. కాబట్టి అదేంటంటే అది కేవలం పోలీస్ దీంట్లోనే అది సాధ్యమండి. కరెక్ట్. ఎందుకంటే మనం నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవాలి, పోలీస్ ఎలా ఉంటుందంటే ఎఫ్ఐఆర్ చేయాలా లేదా అరెస్ట్ చేయాలా లేదా, ఈ డెసిషన్స్ అన్నీ కూడా ఇమీడియట్గా తీసుకోవాలి. కాబట్టి ఆ డెసిషన్ ప్రాపర్గా ఫేర్గా మనం తీసుకుంటే అప్పుడు ప్రజల్లో ఒక ఇది ఉంటుంది, నమ్మకం, విభాగం పట్ల నమ్మకాన్ని పెంచడం ఒక సీనియర్ వ్యక్తులుగా మన అందరి బాధ్యత అనమాట. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళారు నాందేడ్. సార్ నాందేడ్లో కంప్లీట్ అయిపోయింది? ఎస్. అక్కడ ఆల్రెడీ మీకు ట్రాన్స్ఫర్ చేయించాలని చూసారా? కానీ పబ్లిక్ ఉద్యమం చేయడం తిరిగి అక్కడే ఉన్నాను. ఆ తర్వాత 1 సంవత్సరం చేశాను నేను అక్కడే, 3 ఇయర్స్ టెన్యూర్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ పూనా వెళ్ళాను యాజ్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, DCP పింపరి చించోడ్ అని ఏరియా, అది కూడా వాస్ట్ ఏరియా పింపరి చించోడ్ అని. ఇప్పుడు కొత్త కమిషనరేట్ పెట్టారు అక్కడ,
సో అక్కడ ఒక అక్కడికి పంపించాను నేను. అది కూడా మళ్ళీ చూసుకుంటే అది కూడా ల్యాండ్ మాఫియా ఉన్న ఏరియా. తర్వాత వచ్చేసి కమ్యూనల్ ఎలిమెంట్స్ ఉండేవాడు కాదు, కానీ ఒక ఈ ల్యాండ్ మాఫియాలు, తర్వాత ఈ భూ కబ్జాలు ఇలాంటివి ఎక్కువగా అక్కడ ఉండేది. అదర్వైజ్ ప్రాపర్టీ క్రైమ్స్ అవన్నీ అక్కడ కూడా వెళ్ళి వీ హ్యావ్ స్టార్టెడ్ ఎ గుడ్ వర్క్. అక్కడ కూడా బాగా జరిగింది నాది. తర్వాత అక్కడి నుంచి నేను ఐ వెంట్ టు ఎస్ఆర్పిఎఫ్, స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. కానీ పూణేలో బుధవారపేట అని ఒక ఫారెస్ట్ ఏరియా ఉంది, ఆ ఏరియాలో ఎక్కువ తెలుగు వాళ్ళు ఎక్కువ అమ్మాయిలు ఇది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఏదైతే ఉంటుందో బుధవారపేటలో ముఖ్యంగా మన ఈ సైడ్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఎస్పెషల్లీ అనంతపురం ఈ ఏరియాలో వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు. అక్కడ కూడా లోకల్గా రేడ్స్ అలాంటివి కూడా చేసి చాలామంది రెస్క్యూ ఆపరేషన్స్ ఇక్కడ నుంచి, ముఖ్యంగా ఉమాపతి గారు అప్పుడు ఆయన హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేవాడు, మన మహేష్ భాగవత్ గారు వీరందరూ కూడా దీంట్లో ఉండేవాడు కాబట్టి అక్కడ కోఆర్డినేట్ చేసి చేసుకుంటూ ఉండేవాడు అన్నమాట. కానీ అక్కడ కొంతమంది మహారాష్ట్ర పోలీసు సపోర్ట్ చేసేవారు కాదనేది ఒకటి వార్త, అది కొద్దిగా కంప్లైంట్ ఉండేది. అది అక్కడ ఫరస్ ఖాన్ అని ఆ ఏరియాలో అక్కడ ఇది కొద్దిగా చేసేవాళ్ళని వీళ్ళు కూడా నాకు చెప్పేవాళ్ళు, బట్ వాట్ ఎవర్ పాసిబుల్ అసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇచ్చి చేసేవాళ్ళం. అది ఎందుకంటే ఒక సోషల్ ఇష్యూ, అది సోషల్ ఇష్యూలో మన దగ్గర యాక్ట్స్ ఉన్నా కూడా దాన్ని టోటల్గా చేయాలంటే మనం స్ట్రిక్ట్గా దాని గురించి వెళ్ళాలన్నది కూడా నేను ఎంఫసైజ్ చేసేవాడిని అప్పుడు. సో నేను ఐ యూస్ టు బీన్ పింపరీ చెంచవాడ్ ఏరియా, ఇంకొక ఏరియాలో ఉండేవాడిని. సో అక్కడ కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మా మిస్సెస్ కొద్దిగా హెల్త్ షీ హ్యాడ్ ఎ ప్రాబ్లం కాబట్టి నేను అప్పుడు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అని వెళ్ళాను అనమాట, ఎస్ఆర్పిఎఫ్. ఇక్కడ ఏదైతే పూణేలో మీరు పనిచేసిన టైంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పోలీసులు వచ్చినా వాళ్ళకి మంచి అకామిడేషన్ ఇవ్వడం అని చేసేవారు అనేది, హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చాలామంది ఫోర్స్ కోసం వస్తే మీరు వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చేవారు కూడా చెప్తున్నారు. అందుకని నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, నేను ఇప్పుడు ఏపీఎస్పీ లాగా అక్కడ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉంది, అక్కడ వెళ్ళాను. అక్కడ బెటాలియన్ అక్కడ ఏర్పాటు చేసుకుని అక్కడ నేను కమాండెంట్గా వెళ్ళాను. అదొక డిఫరెంట్ లైఫ్ ఆల్టుగెదర్. కమాండెంట్ అంటే అక్కడ వాళ్ళు ఇంకా వాళ్ళు ప్రాణం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటారన్నమాట బెటాలియన్స్లో. అందుకని నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తాను ఏంటంటే, ఒక 10 ఇయర్ మనం ఖచ్చితంగా కమాండెంట్గా పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళ హ్యూమన్ సైకాలజీని చదవడానికి చాలా గొప్ప అవకాశం దొరుకుతుంది మనం కాబట్టి. అక్కడ ఆల్మోస్ట్ నేను 3.5-4 ఇయర్స్ ఉన్నాను నేను అక్కడ కావలసిగా. ఆ టైంలో నేను ఉండాలి వాళ్ళ కోసం చేయాలి. వాళ్ళకి హౌసింగ్ ప్రాజెక్ట్స్ చేసాం, 400 ఇళ్ళు కట్టించాం, వాళ్ళ ప్రైవేట్ హౌసింగ్ ఇలాంటివి చేసుకోగలిగాం. ఎందుకంటే వీళ్ళు మోస్ట్లీ బయట డ్యూటీలకు వెళ్ళిపోతారు. వాళ్ళు సంవత్సరంలో మీరు చూసుకుంటే 9-10 నెలలు బయటే ఉంటారు, పాపం వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉండాలి. వాళ్ళ కోసం ఏం చేసామంటే ఒక హెల్ప్ సెంటర్స్ మొదలుపెట్టాము. ఏ ఇష్యూ ఉన్నా వాళ్ళకి అక్కడికి ఫోన్ చేస్తే వాళ్ళ పిల్లల అడ్మిషను, మీ గ్యాస్ ప్రాబ్లమ్స్, మీ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఏ ఉన్నా కూడా ఈ టీమ్ దే విల్ టేక్ కేర్. అంటే యాజ్ ఇఫ్ అతను ఉండకున్నా కూడా పర్వాలేదు. చాలామంది అనేవాళ్ళు, సార్ మేము ఉంటేనే మా పని ఎక్కువవుతుంది, మేము బయట ఉంటేనే పనులు తొందరగా అయిపోతున్నాయి అని అనేవాళ్ళు అనమాట. వాళ్ళ పిల్లల కోసం కంప్యూటర్ సెంటర్స్ కానీ కోచింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ పెట్టి మళ్ళీ ఒక మంచి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా తీసుకురాగలిగాం. తర్వాత ఆ ప్రెస్టీజ్ ఆఫ్ ఎస్ఆర్పిఎఫ్ని మేము పెంచగలిగాము. అప్పుడు ఒకసారి నేను ఇక్కడ విజిట్ చేశాను ఏపీఎస్పీ కూడా, ఇట్స్ ఎ స్టాండర్డ్. అప్పుడు జేవి రాముడు గారు ఇక్కడ ఐజీగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు కలర్ ప్రజెంటేషన్ అన్నది చాలా ముఖ్యం. కలర్స్ అని ఒక ప్రజెంటేషన్ జరుగుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ వెళ్ళి మేము చూసి వెళ్ళాం. చూసి వెళ్ళి అక్కడ మేము ఇంప్లిమెంట్ చేసి మా గవర్నర్ గారి దగ్గర నుంచి ఎస్ఆర్పిఎఫ్కి కలర్స్ ఇప్పించాం. అంటే ఒక ఫ్లాగ్ ఇస్తారు, అంటే మన చేసిన సర్వీస్కి ఒక రికగ్నిషన్ అనమాట, గుర్తింపు. అది ఆ పరేడ్ అంటే కలర్ ప్రజెంటేషన్ పరేడ్ అంటే అది ఒక పెద్ద ఈవెంట్ మొత్తం మహారాష్ట్రలో. సో ఆ కలర్ ప్రజెంటేషన్ పరేడ్ నేనే కమాండ్ చేశాను పరేడ్ యాజ్ అ కమాండెంట్. అదొక పెద్ద ఫీలింగ్ అనమాట. కాబట్టి ఏంటంటే ఒక రకంగా ఒక కుటుంబంలాగా అందరం బతికేవాళ్ళు అనమాట. మొత్తం 13 బెటాలియన్లు ఉండేవి. వీటన్నింటినీ కూడా ఒక ఫ్యామిలీలాగా దగ్గరికి తీసుకొచ్చామన్నమాట. మా ఐజీ ఉండేవారు పట్నాయక్ గారు అని, ఆయన ఇప్పుడు భువనేశ్వర్ నుంచి బీజేడీ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన హీ వాజ్ మై ఐజీ మహారాష్ట్ర నుంచి. సో మేము ఆయన బాంబే కమిషనర్గా ఉన్నారు ఆయన. తర్వాత ఇప్పుడు డీజీ సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు, ఆయన మా డీఐజీగా ఉండేవాడు. కాబట్టి వీ హ్యాడ్ ఎ గుడ్ టీమ్ అనమాట. చేసి అన్నీ మేము చేసుకొని ఒకసారి రాముడు గారు విజిట్ చేయడానికి వచ్చారు మా దగ్గరికి. అరే నువ్వు వచ్చి అన్నీ చూసి మాకన్నా ముందు చేసేవాయను అన్నారు. అదే ఆయన ఎప్పుడు అదే చెప్తుంటారు, వచ్చాడు ఒకరోజు వచ్చి చూసుకొని వెళ్ళాడు కానీ మాకన్నా అన్ని ముందు చేసాడు అని అంటుంటారు అనమాట. ఎందుకంటే నా జనరల్గా నా యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఎక్కడైనా మంచి జరుగుతుంది వర్క్ అక్కడికి వెళ్ళి చూసేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ నేను గడ్చిరుల్లో పనిచేస్తున్నా అక్కడ ఎస్ఐబికి వచ్చేవాడిని. అప్పుడు అరవింద్రరావు గారు ఉండేవారు, శివశంకర్ గారు ఉండేవారు, దుర్గాప్రసాద్ గారు ఉండేవారు, వీళ్ళంతా డీఐజీస్. నేను ఒక 15 రోజులకు ఒకసారి వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకునేవాడిని అన్నీ.
ఎందుకంటే అప్పుడు ఇక్కడ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది చాలా బర్నింగ్ ఇష్యూ మాది బార్డర్ కాబట్టి అవి తెలుసుకొని ఇక్కడ నుంచి వెళ్ళేవాడిని అనమాట. కాబట్టి ఆ కాంటాక్ట్స్ ఎప్పుడు ఉండేవి. వాళ్ళు వచ్చినా కూడా మనకు అక్కడ బాగా మీరు అన్నట్టు ఆంధ్ర నుంచి ఎవరు వచ్చినా చాలు, మనం ఏపీ నుంచి ఎవరు వచ్చినా మనకు నెంబర్ ఉండేది, వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ కానీ ఏదైనా. మీరు అప్పుడు పని చేస్తున్న టైంలో ఒక ఇన్స్పెక్టర్ చెప్పారు ఒక టీం కోసం నాందే బా పూణేలో ఒక టీం ఉంది, ఆ టీం కోసం వాళ్ళు 40 డేస్ ఉన్నారంట. 40 డేస్ మీరు వాళ్ళకి అకామిడేషన్? ఉండండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం అంతా పోలీసులు, మనం అంతా ఒక పని కోసం ఒక దీనికోసం పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి మనకు ఆపర్చునిటీ ఉంది. కాబట్టి ఆ విధంగా ఎస్ఆర్పిఎఫ్లో ఐ హ్యాడ్ ఏ గుడ్ టెన్యూర్, ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ ఉండేది అనమాట. అక్కడ ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేసాం, మా అమ్మాయి అదే స్కూల్కి వెళ్ళేది, మా కానిస్టేబుల్ పిల్లవాళ్ళు మా అమ్మాయి అందరూ ఒకే స్కూల్కి వెళ్ళేవాళ్ళు అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే పంపిస్తామో ఆ స్కూల్ స్టాండర్డ్స్ కూడా బాగుంటాయన్న ఉద్దేశంతో ఆ విధంగా ఒక మంచి చేసాం. కలర్ ప్రజెంటేషన్ చేసుకోగలిగాము వాళ్ళందరికీ, ఎందుకంటే వీళ్ళు పాపం తెలీదు వీళ్ళను బయట వాళ్ళు దోచేస్తారు. అందుకని 265,000లో ఒక 1-బెడ్రూమ్ హాల్కి ఇచ్చాను, కానీ ఒక 365,000లో 2-బెడ్రూమ్ హాల్కి ఇచ్చాను, 700,000లో ఒక రో హౌస్ ఇలాంటివన్నీ కట్టించాం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళంతా కూడా లక్షాధికారులు అయిపోయారు. ఎందుకంటే మనీ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. మనం ప్రతిదానికి కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు. మనకున్న ఫైనాన్షియల్ రిసోర్సెస్ని ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మనం వీ నీడ్ నాట్ హ్యావ్ టు గెట్ ఇన్ టు కరప్షన్ అట్ ఆల్. అందుకనే ఫారిన్ కంట్రీస్లో మీరు చూస్తే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ పిల్లలు కూడా నేర్పిస్తారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ అని ఒక పుస్తకం ఉంది, అది చదవాలి ప్రతి ఒక్కరు. మనం ఫైనాన్సెస్కి అసలు ఇంపార్టెన్సే ఇవ్వం. మనకు వస్తున్న జీతంలో ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి అన్నది కనుక మనం నేర్పిస్తే ఖచ్చితంగా మనం వితిన్ లీగల్ ఫ్రేమ్ వీ కెన్ డెఫినెట్లీ గెట్ ప్రాపర్ లీగల్ మన అసెట్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. అది నేను జనరల్గా ఈ జూనియర్ ఆఫీసర్స్కి వీళ్ళందరికీ కూడా తెలియజేస్తుంటాను. కాబట్టి అక్కడ మా వాళ్ళందరికీ అసెట్స్ క్రియేట్ చేసి ఇవ్వగలిగాను. కాబట్టి అది ఒక ఆల్మోస్ట్ 3.5-4 ఇయర్స్ ఉండేనాను నేను. ఆ తర్వాత నన్ను పూణే రూరల్ ఎస్పీగా షిఫ్ట్ చేశాను. కానీ పూణే రూరల్ ఎస్పీ కాకముందు మీరు ఎస్ఆర్పీలు ఉన్నప్పుడు ఒక హాస్పిటల్లో ఉన్నాక కానిస్టేబుల్ అదొకటి చెప్పేవాడు నేను సమో ఈ దీంట్లో మర్చిపోయాను. ఈ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎలా ఉంటుందంటే మొత్తం ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ తిప్పుతుంటారు. ఈ ఫేజ్ అయిపోగానే ఆ ఫేజ్ మా వాళ్ళకి బీహార్కు పంపించారు. బీహార్కు పంపించినప్పుడు వెళ్ళారు మా వాళ్ళు, మంచి ఎక్విప్మెంట్ అంతా ఇచ్చి పంపించాను నేను. అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే వెహికల్స్ ఇవ్వలే వీళ్ళకి. వాళ్ళు అన్నారు రోడ్డు మీద నిలబడి ఏ బండిని మీరు ఆపుకుంటే ఆ బండిలో మీరు ఎక్కేసేయండి అన్న. మా వాళ్ళు నాకు అక్కడ నుంచి ఫోన్, సార్ ఇలా చేస్తున్నారంటే మా బ్యాచ్మేట్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పి వెహికల్స్ అవి ఇప్పించాను వీళ్ళకి. వీళ్ళంతా వెళుతుంటే ఆ వెహికల్ యాక్సిడెంట్ అయింది, అయ్యి వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళ మీద పడిపోయింది. ఎందుకంటే మేము బేసిక్గా ఆర్మ్స్ అమ్యునిషన్ బాక్సెస్ ఇవి తీసుకెళ్తాం. ఒక అతని మీద మీ బుర్ర మీద పడింది, తల మీద పడి వాడికి మెమరీ పోయింది అనమాట. వీళ్ళందరినీ పట్నా మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేశారు. నాకు మెసేజ్ వచ్చింది, వెంటనే మా పట్నాయక్ గారికి చెప్పాను, సార్ నేను వెళ్ళొస్తాను మీరు తర్వాత వద్దులే ముందు నేను వెళ్తానంటే ఆయన ఓకే అన్నారు. అప్పుడు ఏంటంటే ఫ్లైట్కి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి, మాకు ఎలిజిబిలిటీ లేదు. అప్పుడు నేను స్పెషల్ పర్మిషన్ తీసుకొని బాంబే నుంచి ఇక్కడికి వెళ్ళాను, పట్నాకి వెళ్ళి అక్కడి నుంచి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళి మిగతా మా వాళ్ళందరూ కూడా కొంతమందికి ఇంజురీస్ ఉన్నాయి కొంతమందికి ఫ్రాక్చర్స్ ఉన్నాయి వీళ్ళందరినీ చూసుకొని ఫైనల్గా ఇతని దగ్గరికి వెళ్ళాను. అంతకు ముందు రోజు నేను వాళ్ళ బ్రదర్ని పంపించాను 2-3 రోజుల ముందు, మీరు వెళ్ళి చూసుకోండి ఎందుకంటే ఇతను కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎవరు. ఓకే, కాబట్టి అతను కూడా వెళ్ళి సార్ ఉన్నాను కానీ కంట్రోల్ అవ్వట్లేదు ఇతను గుర్తుపట్టట్లేదు ఎవరు నన్ను కూడా గుర్తుపట్టలేదు అన్న, సరేలే నేను వస్తున్నాను అని చెప్పి వెళ్ళి ఫైనల్గా ఆఫీస్ సూపరింటెండెంట్ తీసుకొని ఆయన రూమ్కి వెళ్ళాను. ఆశ్చర్యం, నాకు కూడా ఆశ్చర్యమే. అతను ఆ బెడ్ నుంచి దిగి జై హింద్ సార్ అన్నాడు. ఆ డాక్టర్ అయితే ఏ అయిపోయాడు, వాళ్ళ బ్రదర్ అయితే ఇంకా నా కాళ్ళు పట్టుకోవడం మొదలుపెట్టాడు అనమాట. సార్ నేను ఓన్ బ్రదర్ని నన్ను గుర్తుపట్టలేదు, మీరు ఈరోజు వచ్చారు మీరు గుర్తుపట్టేశారంటే, నేనే చెప్పానంటే వీళ్ళందరినీ ఏంటంటే ఒక క్లోజ్ ఫ్యామిలీగా ట్రీట్ చేసేవాడిని. ప్రతి ఒక్కరి పేరు నాకు తెలుసు, వాళ్ళ పిల్లల పేర్లు కూడా తెలుసు నాకు, ఎవరు ఏం చదువుతారన్నది కూడా నాకు తెలుసు. తర్వాత ఏంటంటే డ్రింకింగ్ అన్నది ఒక హ్యాబిట్ ఎక్కువగా ఉంటుంది ఈ గ్రూప్స్లో, మందు తాగడము ఇది మద్యం సేవించడం. అట్లాంటి కేసులు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళని నా ఆఫీస్ ఆర్డర్లీగా పెట్టుకోవడం, నా ఆఫీస్ ముందు ఇళ్ళే ఉంటారు ఎందుకంటే 24 గంటలు నా అండర్లో ఉంటారు. నేను ఇంటికి వెళ్ళినా కూడా నాతో పాటు రావాలి, స్టిక్ ఆర్డర్ లేని వాళ్ళకి బెల్ట్ అది వేసి చేతిలో కర్ర ఇచ్చేవాళ్ళు. మీరు తాగరు వాళ్ళు తాగారు, దాంతో ఎన్ని ఒక 10 మంది కనీసం వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వచ్చి వాళ్ళు కాళ్ళ మీద పడతారు, వాళ్ళు ఎస్పెషల్లీ లేడీస్ వచ్చి సార్ అది తీసుకోవడం వల్ల వాళ్ళ జీవితాలు బాగా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాది ఒక పోలీస్ ఫ్యామిలీని ఒక కుటుంబంలాగా ట్రీట్ చేసేవాడు. ఆ డిఫరెన్స్ అంటే మీరు చెప్తున్న కోణంలో సార్ యా
మీరు ఆ రిజర్వ్ పోలీసులో వాళ్ళతో మమ్మే కావడం, ఇక్కడ వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీకి భరోసాగా మీరు ఉండడంతో వాళ్ళు హ్యాపీగా పనిచేస్తారు. ఆ క్లైమేట్ మీకు ఉంది కాబట్టి మీకు మహారాష్ట్రలో జరిగింది. అదే టైంలో ఆ క్లైమేట్ లేకపోవడం వల్ల ఏపీలో ఏపీ ఎస్పీ వాళ్ళు రోడ్ల మీద స్ట్రైక్ చేశారు. మేబీ అది ఎందుకంటే అక్కడ మీరు చెప్పిన క్లైమేట్ రాలేదండి. అప్పుడు కొంతమంది ఒక కమాండెంట్ చేసిన పని ఏంటంటే పోలీసులో కానీ మిగతా దాంట్లో ఎలా ఉంటుందంటే మంచి పోస్టింగ్లు చెడ్డ పోస్టింగ్లు ఇదొకటి డిస్కస్ చేస్తుంటారు. పేపర్ వాళ్ళు కూడా రాస్తుంటారు ఈజ్ పోస్టెడ్ టు ఎ ప్లమ్ పోస్టింగ్. నేను వాట్ ఈస్ దిస్ ప్లమ్ పోస్టింగ్? లూప్ లైన్, లూప్ లైన్, సైడ్ ట్రాక్, లూప్ లైన్ ఇవన్నీ మాట్లాడుతుంటారు. నేను అదే చెప్తాను అందరికీ, ఈ సైడ్ ట్రాక్ లూప్ లైన్ పోస్టులోనే మనం మ్యాక్సిమం చేయొచ్చు. అసలు మనకు కూడా ఫ్యామిలీతో పాటు ఉండడానికి టైం జరుగుతుంది. ఆ టైంలో ఇంట్లో ఉండేవాడిని ఫ్యామిలీ, ఎందుకంటే అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు కదా, ఏదైనా డిస్పాచ్ చేయడం మనం ఉండడం, బెటాలియన్, పిల్లలు ఇది కూడా బాగా ఉండేదన్నమాట. మా అబ్బాయి అప్పుడే అక్కడ సెయింట్ విన్సెంట్స్ అనే స్కూల్లో చదివేవాడు, అమ్మాయి మా ఎస్ఆర్పి స్కూల్లోనే చదివేది. కాబట్టి ఒక మంచి మన ఫిజికల్ ఫిట్నెస్ కూడా బాగా ఉపయోగపడేదన్నమాట. కాబట్టి ఇట్లాంటివి మనం ఆలోచించకుండా ఉంటే అప్పుడు యాక్చువల్గా ఏపీఎస్పీలో మనం చేసేంత అదే స్పెషల్ పోలీస్ ఫోర్స్లో చేసేంత సేవ వాళ్ళు యాక్చువల్గా తల మీద పెట్టుకుంటారండి. వాళ్ళు కమాండెంట్ అంటే దేవుడు, ఆయన మాట నోట్ నుంచి మాట వస్తే అది వేదం. ఆ టైప్లో మనల్ని ట్రీట్ చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళని సరిగా ట్రీట్ చేయకుంటే మటుకు మీరు చెప్పిన ఇన్సిడెంట్స్ లాగా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో పనిచేయాలన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది అయిన తర్వాత నేను పూణే రూరల్ పోస్ట్ చేశాను. నాకు ఇంకా ప్రమోషన్ జోన్లో ఉన్నాను నేను. ఇంకా 6 నెలల్లో ప్రమోషన్ వస్తుంది నాకు డీఐజీగా. నేను మా హోమ్ మినిస్టర్ గారు ఉండేవారు, ఆర్ఆర్ పాటిల్ గారు అని. ఆయన నాకు ఫోన్ చేసి నువ్వు అక్కడ, అప్పుడు ఏమైందంటే మా ఫాదర్కి హెల్త్ బాగాలేకపోయింది. ఆయన బెంగళూరులో అడ్మిట్ చేశారు. ఆయన్ను బెంగళూరులో అడ్మిట్ చేశారు కాబట్టి నేను ఆయనతో పాటు ఉండేవాడిని సెలవు పెట్టుకొని. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నిన్ను పూణే రూరల్ ఎస్పీగా పోస్ట్ చేసావు, నువ్వు వెళ్ళి జాయిన్ చేయండి. ఎవరు మా హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నాడు. మా నాన్నగారు ఎవరు ఫోన్ వస్తుంది నీకు అంటే హోమ్ మినిస్టర్ ఫోన్ చేస్తాను. హోమ్ మినిస్టర్ నీకెందుకు ఫోన్ చేస్తున్నాడు, అదేం అంత ఇంపార్టెంట్ పోస్టా అంటే నేను అదే అన్నాను. ఆ ఎస్పీ పూణే రూరల్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే శరద్ పవార్ గారు హీఈస్ ఫ్రమ్ దట్ ప్లేస్ బారామతి, అందులోకి వస్తుంది కాబట్టి ఆ పోస్టింగ్ చాలా ఇంపార్టెంట్. నేను ఆయనకు చెప్పాను, సార్ నాకు 6 నెలల్లో ప్రమోషన్ వస్తుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, నేను మళ్ళీ 6 నెలల్లో నేనేం చేయలేను, కాబట్టి ఎవరినైనా పోస్ట్ చేయండి సార్ అంటే, లేదు నువ్వు అక్కడ పోస్ట్, నువ్వు అక్కడ పని చేయాల్సిందే అంటాడు. అక్కడ ఏంటంటే వాళ్లకు దే హ్యాడ్ సమ్ అంటే ఆపోజిట్ పార్టీని తొక్కడానికండి. అది కూడా కాదు, ఎందుకంటే అక్కడ వాళ్ళ ఈక్వేషన్ ఏంటో నాకు తెలియలేదు. నన్ను ఎందుకు పోస్ట్ చేస్తాను, నేను ఎవరి మాట విన్నది కూడా వాళ్ళకి తెలుసు. సార్ నేను వెళ్తాను, నేను మాట విన్ను, మీ మాట కూడా రేపు వినకపోవచ్చు, మీరు అప్పుడు మళ్ళీ ఇదే లేదు లేదు నువ్వు వెళ్ళి అక్కడ పోస్టింగ్ చేయాలి అని అన్న. నాకు అక్కడ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే శరద్ పవార్ గారి నెఫ్యూ ఎవరైతే ఉన్నారో అజిత్ పవార్ అని, ఆయన పవర్ఫుల్, అక్కడ ఆయన ఈయన మాట వినేవాడు కాదట. కాబట్టి ఆయన ఏమనేవాడంటే నేను నా ఎస్పీని నేను తీసుకొస్తానని అజిత్ పవార్ ఛాలెంజ్ చేసేవాడు. ఈయన నేను హోమ్ మినిస్టర్ని, నాకు ఇచ్చిన వ్యక్తిని నేను పోస్ట్ చేస్తానని ఆయన అన్నాడు. కాబట్టి నన్ను పట్టుకున్నారు, మధ్యలో పట్టుకొని నన్ను అక్కడ పోస్ట్ చేశారు. అక్కడ నేను ఇట్లా మా ఫాదర్కి బాగాలేదు సార్, నేను ఇలా చేయలేనంటే లేదు ఫ్లైట్లో వచ్చేసి నువ్వు ఛార్జ్ తీసుకొని వెళ్ళిపో కావాలంటే అన్నారు. ఇప్పుడు మా నాన్నగారు ఇదేంటి ఇలా ఉంది అన్నారు. సరే ఫైనల్గా వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాను. అయిన తర్వాత మళ్ళీ నాకు తెలుసు ఒక 6 నెలల్లో నేను ప్రమోట్ అవుతానని, బట్ స్టిల్ అగైన్ ఐ స్టార్టెడ్ స్టడీయింగ్ ది ఇష్యూ. అక్కడ ఉన్నవి 6 నెలల్లో కూడా వీ కుడ్ డూ సఫిషియెంట్. అందులో ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పాలి. అక్కడ ఖేడ్ అని ఒక ఉంది, దాని ఇప్పుడు రాజ్గురు నగర్ అంటారు. మన సుఖదేవ్ రాజ్గురు, భగత్ సింగ్ వీళ్ళలో ఎవరైతే రాజ్గురు ఉన్నాడో అతను ఖేడ్ ఆ ప్రాంతానికి చెందినవాడు. సో అది రాజ్గురు నగర్ అని ఇప్పుడు మారింది అది. సో అక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. ఆయన ఏమంటాడంటే ఒక బిల్డింగ్ ఉంది అక్కడ, ఆ బిల్డింగ్ మా పార్టీది అంటాడు. అంటే వాళ్ళు ఎన్సిపి, మన శరద్ పవార్ గారి పార్టీ అది, అది మా బిల్డింగ్ అంటారు. అక్కడే శివసేన వాళ్ళు ఏమంటారంటే అది మా బిల్డింగ్ అంటారు. వీళ్ళు వెళ్ళి వీళ్ళ పెయింటింగ్ వేస్తారు, దాన్ని కొట్టేసి వీళ్ళు వీళ్ళ పెయింటింగ్ వేస్తారు. కాబట్టి ఆ విధంగా ఒక పెద్ద ఇష్యూగా మారిపోయింది, ఒక చిన్న రూమ్ సార్. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇద్దరు ఒకే రోజు 2 నోటీసెస్ ఇష్యూ చేశారు. 26వ తారీఖున శరద్ పవార్ వచ్చి, ఈ శరద్ పవార్ గారు వచ్చి ఈ రూమ్ ఓపెన్ చేస్తారు అని వీళ్ళు. అదే రోజున ఉద్ధవ్ ఠాక్రే వచ్చి ఆయన ఈ దీన్ని ఓపెన్ చేస్తారు అని శివసేన వాళ్ళు. ఓ పెద్ద కమోషన్ అక్కడ. ఏమవుతుందంటే మాకు ఒక 1 వీక్ టైం ఉండింది. మా ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి సార్ ఇంత ఫోర్స్ తీసుకొద్దాం, మనం డీజీని రిక్వెస్ట్ చేయాలి, మనం ఒక 10 బెటాలియన్లు పెట్టాలి అక్కడ. ఆ రోజు చాలా గొడవలు జరుగుతాయన్నారు. సో అప్పుడు నేను చెప్పాను, మరి ఇలా జరుగుతున్నప్పుడు లాలో ఎక్కడో మనకు ఇది ఉంటుంది అని. మా బాంబే పోలీస్ యాక్ట్ అని మహారాష్ట్రలో ఉంది, మా బాంబే పోలీస్ అది, అందులో సెక్షన్ 39 అని ఉంటుంది. సెక్షన్ 39 బాంబే పోలీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే,
ఏదైనా ఒక బిల్డింగ్ వల్ల ఇలాంటి రయట్స్ కానీ ఇలాంటి పబ్లిక్ అన్రెస్ట్ కానీ జరిగితే తాత్కాలికంగా ఆ బిల్డింగ్ని ఎస్పీ తన చేతిలో తీసేసుకోవచ్చు అని నేను ఆ రోజు నేను ఆర్డర్ ఇష్యూ చేశాను. ఈ బిల్డింగ్ హెన్స్ ఫోర్త్ నెక్స్ట్ ఆర్డర్స్ ఇచ్చే వరకు ఇట్ ఈస్ ది ప్రాపర్టీ ఆఫ్ ఎస్పీ పూణే రూరల్ అని చెప్పి నేను ఒక నోటీస్ ఇష్యూ చేసి పేపర్లో పబ్లిష్ చేసి అక్కడ అతికించేసి మా ఆఫీస్ ఓపెన్ చేశాను. ఆ బిల్డింగ్లో ఆఫీస్ ఓపెన్ చేశాను. వాళ్ళు వచ్చి అడిగారు వీళ్ళు, ఎస్ యాజ్ పర్ సెక్షన్ 39 నాకు పవర్స్ ఉన్నాయి, ఇక్కడ గొడవ జరుగుతుంది కాబట్టి నేను అది తీసుకున్నాను. ఇద్దరు పార్టీలు కాబట్టి ఇద్దరు పార్టీలు హ్యాపీ, అంటే ఎవరికి వెళ్ళలేదు. కాబట్టి మా వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఏమీ జరగలేదు, మనం ఒక కాగితంలో ఒక ఆర్డర్ వల్ల మనం చేసామంటే అదే చెప్పాను వాళ్ళకి. లాలో ప్రతి ఒక్క సిచ్యువేషన్ని చూసుకుని ఎక్కడో చోట మనకు ఆ ప్రొవిజన్ మనం చదవాలి, దాన్ని చదివి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. లేకుంటే మాకు 10 బెటాలియన్లు కావాలి, ఆ రోజు ఫైరింగ్ ఇలాంటివన్నీ అవ్వకుండా మనం థరోగా ఎప్పుడైతే సబ్జెక్ట్లో ఉంటామో ఇటువంటి ఇన్సిడెంట్స్ని అవ్వకుండా కూడా మనం కాపాడవచ్చు అనమాట. అందువల్ల మా గురువుగారు చెప్పింది నో యువర్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ప్రతి ఆఫీసర్ కూడా సిఆర్పిసి మీద సిఆర్పిసి బాగా చదువుతూ ఉండాలండి, చేతితో ఫింగర్ టిప్స్లో ఉండాలి. ఎందుకంటే జూనియర్స్ గైడెన్స్ కోసం ఎదురు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు అంటారు, సార్ ఈ సిచ్యువేషన్ వచ్చింది ఏం చేయాలి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయన్నమాట. వాళ్ళకి మనం రిప్లై ఇవ్వకుంటే మన మీద ఉన్న గౌరవం తగ్గిపోతుంది అనమాట. ఈయన కూడా ఏం తెలియదు అనుకుంటా. కాబట్టి ఆ విధంగా కాకుండా మనం యాజ్ అ సీనియర్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్ అన్నది. కాబట్టి మన నాలెడ్జ్ని కంటిన్యూస్గా అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన రూలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం చదువుకోగలగాలి. నేను కోర్టుకు ఎప్పుడు వెళ్ళేవాడిని, ఆ టైంలో కూడా కోర్టుకు వెళ్ళడం అనేది నాకు అప్పటి నుంచి ఏఎస్పీ టైం నుంచి నాకు ఇది. నేను ఒక కేసులో, నేను అకోలాలో ఉన్నప్పుడు ఒక కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని నేను, అందులో ఉన్న అక్యూజ్డ్ వాళ్ళు నాగ్పూర్కి వెళ్ళారు హైకోర్టుకి యాంటిసిపేటరీ బెయిల్ కోసం. సో నేను కూడా వెళ్ళాను అక్కడ. వెళ్ళి వాళ్ళ అడ్వకేట్ వాదిస్తున్నాడు, మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించట్లా. నేను లేచిపోయి సెల్యూట్ కొట్టి నేను చెప్పడం మొదలుపెట్టాను, సార్ కేస్ ఈజ్ లైక్ దిస్. దెన్ జస్టిస్ ఆర్ఎం లోఢా గారు ఉన్నారు, ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అయ్యారో ఆయన, హీ వాజ్ హైకోర్టు జడ్జ్ ఆఫ్ నాగ్పూర్ బెంచ్. ఆయన అన్నాడు, హూ ఆర్ యూ అన్నాడు. నేను, సార్ ఐఎమ్ ఏఎస్పీ లక్ష్మీనారాయణ, ఐఎమ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. డోంట్ యూ నో దట్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ ఆల్ యువర్ సబ్మిషన్స్ త్రూ యువర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్? సార్ ఐ సెట్, సార్ బట్ హీ ఈస్ నాట్ ఓపెనింగ్ హిస్ మౌత్, వాట్ కెన్ ఐ డూ? సో ఇట్ మేడ్ మీ స్పీక్ లైక్ దట్. దెన్ ఈ సెడ్, ఓకే, టుమారో ఐ విల్ గివ్ యూ ఎ బెటర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, సో యూ కమ్ ప్రిపేర్డ్ అని ఆ రోజుకి అడ్జెంట్ చేశాడు. సో నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళి వాళ్ళతో ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రజెంట్ చేశాను. అంటే ఎందుకంటే కోర్టుకు వెళ్ళడం అన్నది అప్పటి నుంచి నేను చేసుకునేవాడిని. అది కంటిన్యూ అయింది, కంటిన్యూ. ఎందుకంటే మాకు ప్రివెంటివ్ సెక్షన్స్ చాలా ఉండేవి. సిఆర్పిసిలో తీసుకుంటే మీరు 144 కానీ, 107, 110, మాకు 151 అని సిఆర్పిసిలో మాకు ఒక అమెండ్మెంట్ ఉంది మహారాష్ట్రలో, 151(3) అని. దాంతో ఒక వ్యక్తిని 15 రోజులు మనం లోపల పెట్టచ్చు బై గివింగ్ ప్రాపర్ రీజనింగ్. సో ఆ కేసులు తీసుకెళ్ళి నేను కోర్టుకు వెళ్ళేవాడిని. వాళ్ళు అడిగేవాళ్ళు, ఇతను ఇంత డేంజరస్ అని నువ్వు ఎలా చెప్తున్నావంటే, నేనే వచ్చి వాదిస్తున్నానండి ఈ కేసులు, చిన్న చిన్న వాళ్ళ కోసం నేను రాను. ఎందుకంటే వీళ్ళంతా సమాజానికి విద్రోహం కలిగించేవాళ్ళు కాబట్టి రేపు గణేష్ ఉత్సవం కానీ దుర్గా ఉత్సవం కానీ బాగా పీస్ఫుల్గా జరగాలని వీళ్ళంతా లోపల ఉండాలి. కాబట్టి ఆ విధంగా కోర్టులకు వెళ్ళి అప్పుడే వాదించేవాడిని నేను యాజ్ ఏఎస్పీ. ఎందుకంటే ఒక ఎస్పీ మాకు యవత్మల్లో కూడా ఉండేవారు, కేదారి గారని, ఆయన ఈజ్ గుడ్ ఇన్ లా, ఆయన దగ్గర నుంచి ఇవి నేర్చుకున్నాం రకరకాల వాళ్ళ దగ్గర నుంచి. లా ఈజ్ సఫిషియంట్ అండి, మనకున్న చట్టాలు ఇవన్నీ దే ఆర్ వెరీ వెరీ సఫిషియంట్ అనమాట మనం సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి. కొట్టడం అనేది అవసరం లేదు, అవసరం లేదు అది. దట్ ఈస్ నాట్ ఓన్లీ వీక్ పర్సన్స్ కొడతారు అండి, మనం చట్టానికి కన్నా మన చేత అది కొట్టడం కన్నా ఇంకా ఎక్కువ పవర్ఫుల్ వెపన్ అది. కాబట్టి చట్టాలను సక్రమంగా వాడుకోవాలంటే, కొంతమంది ఆఫీసర్ ఇంటరాగేషన్ పేరు మీద హింసిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి చట్టం మీద కరెక్ట్గా అవగాహన లేదు. ఇంటరాగేషన్కి ఏంటంటే మనం ఓపికగా కూర్చోవాలి వాళ్ళతో, అంటే అక్యూజర్ కానీ ఎక్కువ అప్పర్ హ్యాండ్ మనం కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చొని ప్రతి ఒక్కటి క్వశ్చన్ అడగడం మొదలు పెట్టాలి. మనం సబ్జెక్టు స్టడీ చేసుకుని వాళ్ళని అడిగితే నిద్రపోనివ్వకుండా చేస్తే వస్తుంది. అందులో మీరు ఆ పోకిరి సినిమాలో చూపిస్తారు, అవును, ప్రకాష్ రాజ్ని పట్టుకొచ్చి అలీభాయ్ వీడిని నిద్రపోనివ్వకుండా చూడండి రా అని చెప్తాడు. ఆ కోడి అని ఒక ఇది ఉంది, ఆ షిందే ఉంటాడు ఏసీపీగా, షాజీ షిందే క్యారెక్టర్ తెలుసు ఆయన, మహారాష్ట్ర ఆయన. ఆ సినిమాలు అనమాట, నిద్రపోనివ్వకుండా చేయండి అక్యూజ్ని వాడు పటపట చెప్పేస్తాడు విషయాలు. కానీ దానికి మనం నిద్రపోకూడదు అది. కాబట్టి మనం ఎప్పుడైతే అలా కూర్చుంటామో, కాబట్టి ఇంట్రాగేషన్ ఇది ఇంట్రాగేషన్. ఆ ఓపిక లేక వీళ్ళేంటంటే నాలుగు తగిలిస్తారు, దాంతో మళ్ళీ వాడికి ఏదో అవుద్ది, వాడు వెళ్ళి కోర్టులో కంప్లైంట్ చేస్తాడు, కేసు పక్కనకి వెళ్ళింది కానీ నీ మీద కేసు మొదలవుతుంది. కాబట్టి మనకి ఇంట్రాగేషన్ చేసేవాళ్ళకి ఎప్పుడు బాగా ఓపిక ఉండాలి, కేసు పూర్తిగా తెలిసి ఉండాలి, కేసు బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకోవాలి.
కాబట్టి వాళ్ళని క్వశ్చన్ క్రాస్ క్వశ్చన్స్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే మనకన్నా ఆయనకి ఎక్కువ తెలుసు కాబట్టి ఎక్కువ ఇతన్ని మనం చేయలేము కాబట్టి వాళ్ళు దే స్టార్ట్ టెల్లింగ్ ఓపెన్ అవుతారు. కాబట్టి మనకు చాలా ఓపిక ఉండాలి. ఇంటరాగేషన్ నీడ్స్ ఎక్యూజర్ మీద కూడా తెలివి ఎక్కువ ఉండాలి ఉండాలి మనం. వాడు ఏదో విషయాలు తెలియజేస్తుంటాడు, విషయాలు తెలియాలి, ఆ స్టడీ తెలియాలన్నమాట. కానీ ఇప్పుడున్న ఆఫీసర్లు అంత ఓపిక లేకపోవడం వల్ల కదా కొన్ని ఇష్యూస్. అంటే మేబీ ప్రెషర్ ఆఫ్ వర్క్ కానీ ఇది కూర్చోవడము ఇవన్నీ కూడా కొంచెం. అందుకనే దేర్ ఈజ్ అ డిస్కషన్ లా అండ్ ఆర్డర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సపరేట్ చేయాలని చెప్పి కూడా ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండింటినీ కలపకూడదు కాబట్టి ఇన్వెస్టిగేషన్కి సపరేట్ పోలీసులు ఉండాలి, లా అండ్ ఆర్డర్కి సపరేట్ పోలీసులు ఉండాలి, సో దట్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుంది. ఇది లేకపోవడం వల్ల కన్విక్షన్ రేట్స్ తక్కువగా ఉంటున్నాయన్నది ఒక మీరు ముందు ఇంట్రొడక్షన్లో చెప్పిన విషయం. కన్విక్షన్ రేట్ ముందుగా తగ్గిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఒక్కోసారి అవ్వకపోవడం, తర్వాత వచ్చేసి ఎక్కువ రోజులు గడవడం, ఒక కేసు అయిన తర్వాత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కేసు రావడం, దానివల్ల కూడా సాక్షులను తారుమారు చేయడం, సాక్షులను వినోవర్ చేసుకోవడం అయిపోతుంటారు, ఇవన్నీ కూడా కారణాలు. అందుకనే వాళ్ళు ఏమంటారంటే ఇన్వెస్టిగేషన్కి సపరేట్గా పోలీసులు పెట్టండి లైక్ సిబిఐ లాగా. సిబిఐకి లా అండ్ ఆర్డర్కి ఏం సంబంధం లేదు కాబట్టి వాళ్ళు ఆ పనే చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా స్టేట్ లెవెల్లో కూడా చేయాలని చెప్పేసి ప్రకాష్ సింగ్ గారు సుప్రీంకోర్టుకు వెళితే అందులో కొన్ని డెసిషన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. మహారాష్ట్రలో కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ మేము ఇన్వెస్టిగేషన్కు సపరేట్ పోలీస్ అక్కడ ఉంటారనమాట. కాబట్టి ఆ విధంగా సిస్టమ్ చేసుకోగలిగాం. తర్వాత డిఐజీ ప్రమోషన్, నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా ప్రమోషన్ వచ్చింది. నేను యాంటీ టెర్రరిజం స్క్వాడ్కి వేసాను నన్ను ఏటీఎస్ ముంబై. సో అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళాను. సడన్గా ఒక కొత్త ఫీల్డ్ అప్పుడే స్టార్ట్ చేశారు ఏటీఎస్ ఆఫీస్. మా సీనియర్ రఘువంశీ గారు అని ఆయన ఉండేవాళ్ళు, ఆయన హీ యూజ్ టు హెడ్ అవర్ ఫోర్స్. మా బ్యాచ్మేట్ జయజిత్ సింగ్ అని మేమిద్దరం అక్కడ ఉండేవాళ్ళం అనమాట ఇద్దరు. సో చూసి మళ్ళీ టెర్రరిజం గురించి చదవడానికి ఒక అవకాశం దొరికింది. అంటే ఇంటర్నేషనల్ టెర్రరిజం ఎలా ఉంది, ఇండియాలో టెర్రరిజం ఎలా ఉంది, లోకల్ మహారాష్ట్రలో టెర్రరిస్ట్ గ్రూప్స్ ఎలాగున్నాయి, వీటన్నింటిని కూడా స్టడీ చేసుకునే అవకాశం దొరికింది అనమాట. అప్పుడున్నప్పుడు ఒక ఔరంగాబాద్లో ఒక కేసు చేశాము. ఔరంగాబాద్లో లార్జ్ స్కేల్లో ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ సప్లై అవుతాయన్నది ఇంటెలిజెన్స్ ఇన్పుట్. దానికి మేము ఎల్లోరా దగ్గర ఈ ఎక్స్చేంజ్ జరుగుతుందన్నది ఇన్ఫర్మేషన్. దాంతో మొత్తం మన టీమ్స్ అన్నీ డిప్లాయ్ చేసాము. గుజరాత్ నుంచి ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్ వస్తున్నాయని చెప్పేసి వచ్చిన తర్వాత వెహికల్స్ లొకేట్ చేయగలిగా, లొకేట్ చేసి చేజ్ చేసి వాటిని స్టాప్ చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా కదండి. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వాలి. అక్కడ అది మేము మెయిన్ వాడు ఒకడు మధ్యలో దిగిపోయి పరిగెత్తాడు, తర్వాత మిగతా వాళ్ళని పట్టుకున్నాం. అందులో యాక్చువల్గా ఆ వెహికల్ చూస్తే సార్ అందులో కంప్యూటర్ క్యాబినెట్స్ ఉన్నాయి, సిపియు పెద్ద యూనిట్స్. సో అప్పుడు క్యాబినెట్ ఓపెన్ చేశాం. వేసేసి ఒక్కొక్క క్యాబినెట్లో ఒక AK-47, తర్వాత RDX, గ్రనేడ్స్, అమ్యునిషన్, ఇలా 16 బాక్సెస్లో ఇవి వచ్చాయి. కాబట్టి వాటన్నింటి ఈ మధ్యలో ఏం చేశారంటే వీళ్ళు మాలేగావ్ అనే ఒక ప్లేస్లో అక్కడ కొన్ని డ్రాప్ చేసి వచ్చారు. కాబట్టి వీళ్ళని పట్టుకోవడం, వీళ్ళని ఇంట్రాగేట్ చేయడం, మళ్ళీ అక్కడ లొకేట్ చేయడం, వీటన్నింటినీ చేసుకుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ చేస్తూ వీళ్ళందరినీ ఒక గ్యాంగ్ ఆఫ్ అబౌట్ 23 అరెస్ట్ చేశాం. దాని లింక్ హైదరాబాద్ కూడా అప్పుడు వచ్చింది. లింక్ అప్పుడు హైదరాబాద్ గురించి కూడా వచ్చాము, మేము ఇక్కడ డిస్కస్ చేసాము వాళ్ళ దగ్గర జరిగిన ఇష్యూ. వాళ్ళు ఇక్కడికి వచ్చారని కూడా తెలిసింది ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళంతా ఏంటంటే సౌత్ ఇండియాలో ఈ రకంగా ఆర్మ్స్ అమ్యునిషన్ రకరకాల చోటు పెట్టి ఎప్పుడైతే కాల్ వస్తుందో వాటిని వచ్చి వీళ్ళని ఎలాగైతే ముంబైలో 2008 జరిగింది ఇన్సిడెంట్ ఆ టైప్లో ఒక టెర్రర్ క్రియేట్ చేయాలన్నది వాళ్ళ మాడ్యూల్. ఈ లష్కర్ ఈ తైబా మాడ్యూల్ని ఎఫెక్టివ్గా చేయగలిగాం. వాళ్ళు కన్విక్ట్ అయ్యి అందరికీ జైలు శిక్ష కూడా పడింది మొన్న రీసెంట్గా. బట్ అప్పటి వరకు వాళ్ళని లోపలే ఉండిందాం అనమాట. ఇది సమ్వేర్ అరౌండ్ 2005లో ఘటన ఇది. కాబట్టి వాళ్ళందరినీ కూడా అప్పటి వరకు పెట్టి ఇన్వెస్టిగేషన్ సూపర్వైజ్ చేసుకుంటూ మేము ఫైనల్గా వాళ్ళందరికీ కన్విక్షన్ కూడా వచ్చిందనమాట ఈ కేసు. కాబట్టి ఆ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కూడా ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. ఓకే, సో ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళ ట్యాప్. అందులోనే ఒకడు మెయిన్గా ఎస్కేప్ అయిన జబీద్దీన్ అన్సారీ ఎవరైతే ఉన్నాడో బీడ్ నుంచి, అతనే అబూ జిందల్గా మారాడు. ఇప్పుడు మన బాంబే అటాక్ ఏదైతే జరిగిందో నవంబర్ 11లో అక్కడి నుంచి కూర్చొని ఎవరైతే మాట్లాడుతున్నాడో దట్ ఫెలో కసబ్తో మాట్లాడిన అబూ జిందల్, వాడు జబీద్దీన్ అన్సారీ, వాడు బీడ్ ఈ మాడ్యూల్కి చెందినవాడు. వాడు ఏం చేశాడంటే మధ్యలో ఎక్కడో దిగిపోయి వాడు బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిపోయాడు పాకిస్తాన్కి. కాబట్టి ఈ మాడ్యూల్ చెందిన వ్యక్తి అనమాట. కాబట్టి ఫయాజ్ వాడు మధ్యలో దిగిపోయాడు, ఆ దీంట్లో మధ్యలో దిగిపోయి వాడు వెళ్ళిపోయాడు. ఎందుకంటే మాలేగావ్లో కొన్ని డ్రాప్ చేసి మళ్ళీ ఇటు వస్తున్న టైంలో
వాడు నేను ఇంకో అదే మాలిగావలో ఒక బ్లాస్ట్ అయింది, అక్కడ ఒక కొంత కరెన్సీ దొరకడం కూడా జరిగింది కదా. మాలిగావ్ బ్లాస్ట్ తర్వాత సైకిల్ బ్లాస్ట్ అవన్నీ తర్వాత జరిగాయి. దాని కరెన్సీ కరీంనగర్ చోటప్పలు యా అక్కడ కూడా ఆ లింక్స్ అవన్నీ కూడా వేస్తాయి. మేమున్నది ఈ పర్టికులర్గా ఈ లష్కరి తైబా మాడ్యూల్ ఇది చేయడం జరిగింది. దానికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టాము. తర్వాత వీళ్ళ నార్కో అనాలిసిస్ కూడా చేయించాము గుజరాత్ తీసుకెళ్ళి. అది కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు. ఎలా ఉంటుంది టెర్రరిజం, ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది, అది అవ్వకుండా ఎలా మాడ్యూల్స్ చేయాలని చెప్పి మన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా ఇవ్వగలిగాము అనమాట. ఓకే, ఈ యూత్ ఏ విధంగా వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు, వీటన్నిటికి కూడా మనం ఏ విధంగా దాన్ని కౌంటర్ చేయాలన్నది కూడా ఒక స్ట్రాటజిక్గా ఒకటి వెళ్ళగలిగాను అనమాట. సో అక్కడ చేస్తుండగా మరి డెప్యుటేషన్ కోసం వెళదామన్నది ఒక ఐడియా వచ్చిందనమాట. అప్పుడు ఏంటంటే ఇంకా ఆల్మోస్ట్ నాకు ఎప్పుడైపోయింది అది 2006, అంటే 16 ఇయర్స్ అయిపోయింది నాకు. అప్పుడు డిఐజీ లెవెల్కి వచ్చాను. జనరల్గా ఏంటంటే మన సర్వీస్లో డెప్యుటేషన్ ఒకటి చేయాలన్నది ఒక, అంటే మనకు ఆల్ ఇండియా పర్స్పెక్టివ్ రావాలంటే ఇదేంటంటే స్టేట్కి పరిమితం అయిపోతాం కాబట్టి ఒక ఆల్ ఇండియా పర్స్పెక్టివ్ రావాలంటే డెప్యుటేషన్ చేయాలని మాకు చేసిన వాళ్ళంతా కూడా ఎప్పుడూ అడ్వైజ్ చేస్తుంటారు. నీకు ఆల్రెడీ 15-16 ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళు అంటే. అప్పుడు ఫార్చునేట్గా నేను అప్పుడు అనుకున్నాను ఎక్కడికి వెళదామంటే మా పనిచేసిన వాళ్ళు మా సీనియర్స్ వాళ్ళు సిబిఐకి వెళ్ళు ఆర్గనైజేషన్ బాగుంటుందని చెప్తే, అప్పుడు ఎలా ఉండేదంటే సిబిఐలో జనరల్గా ఆఫీసర్ని పికప్ చేస్తారనమాట. అంటే ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు రికమెండ్ చేస్తారు ఈ ఆఫీసర్ని తీసుకోండి మన ఆర్గనైజేషన్లో ఇతను ఫిట్ అవుతాడన్న దీంట్లో. సో అప్పుడు మా బ్యాచ్మేట్ ఒక అతను సదానంద్ దాతే అని ఎవరైతే ఉన్నాడో మొన్న ఈ 26/11 అటాక్స్లో కూడా ఉన్నాడు మా బ్యాచ్మేట్ అతను. సో అతను సిబిఐలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నాడు. సో హీ రికమెండెడ్ మై నేమ్, సో హీ కెన్ బి కన్సిడర్డ్ అని తర్వాత మాకు అక్కడ ఉన్న సీనియర్స్ అవి కన్సిడర్ చేసి సో నా అప్లికేషన్ వెళితే అది యాక్సెప్ట్ చేయడం జరిగింది. కానీ ఆ 26/11 దీంట్లో కర్కరే గారు కూడా మీకు బ్యాచ్ పెట్టారు. కర్కరు సీనియర్ అండి, ఆయన 82 బ్యాచ్ ఆయన. కానీ మేము చంద్రపూర్ నేను గడిచిరిలో చేసినప్పుడు ఆయన చంద్రపూర్లో వర్క్ చేసేవాడు కాబట్టి అప్పుడు పరిచయం ఆయన కర్కరే గారు. కానీ అశోక్ కామ్టే, అశోక్ కామ్టే గారు నాకు 1 ఇయర్ సీనియర్. మేము బాగా కలిసేవాళ్ళం. ఆయన భండారాలో వర్క్ చేసేవాడు, నేను అప్పుడు అకోలాలో ఉండేవాడిని. అప్పుడు ఆన్ వే వచ్చి మా ఇంట్లోనే ఉండి వెళ్ళేవాడు ఆయన. ఆ విధంగా మేము వీఆర్ వెరీ క్లోజ్ కామ్టే గారు నేను. అంటే సిబిఐకి వచ్చిన తర్వాత యా ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే నేను హైదరాబాద్కి ఇచ్చారు అప్పుడు డెప్యుటేషన్. అప్పుడు ఇక్కడ వేకెన్సీ ఉండింది అప్పుడు ఇక్కడికి వచ్చారు. సో దట్ ఈస్ హౌ ఈ సిబిఐ 10 ఇయర్ అప్పుడు మొదలైంది నాకు. ఐ థింక్ June 13th, June 12th, 2006 నేను జాయిన్ అయ్యాను. ముందు ఢిల్లీలో మాకు ఒక 15 డేస్ ఓరియంటేషన్ కోర్స్ ఉంటుంది. ఎందుకంటే అంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు ఇవన్నీ కూడా నేర్పిస్తారు అక్కడ. నేర్పించిన తర్వాత పీసీ యాక్ట్ అవన్నీ నేర్పించి ఇక్కడికి పంపి అప్పుడు నేను ఇక్కడ ఉండేవాడిని. మా జాయింట్ డైరెక్టర్గా చెన్నైలో ఉండేది అప్పుడు. నేను డిఐజీగా ఉండేవాడిని. దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇన్ సిబిఐ. అక్కడ నుండి వివి లక్ష్మణారాయణ గారు, జడే లక్ష్మణారాయణ గారు అది ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత కేసులు రావడము వీటిలంతా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళడం అదొక 5 ఇయర్స్. మధ్యలో నాకు ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇంకో 2 ఇయర్స్. మామూలుగా ఎలా ఉంటుందంటే ఇనీషియల్ 5 ఇయర్స్ ఉంటుంది, ఆ మధ్యలో ప్రమోషన్ పికప్ అవుతే దే కెన్ బి గివెన్ 2 మోర్ ఇయర్స్. ఆ విధంగా 7 ఇయర్స్ 2013 వరకు సిబిఐలో ఇక్కడ పనిచేయడం జరిగింది. 2006 నుంచి 2013 వరకు. సార్ ఫస్ట్ కేసెస్ మీ సత్యం రామలింగరాజు కేసు అంటే మీరు అన్నట్టు మీ దృష్టిలో హై ప్రొఫైల్ ఇట్లాంటి కేసులు అంటే ఆ తర్వాత కూడా ముందు జరిగేవి ట్రాప్ కేసులు కానీ ఇలాంటి డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసెస్ కానీ. ఈ ఫస్ట్ కేసు ఏదైతే మాకు వచ్చిందో అది సత్యం కేసు. అప్పుడు ఏమైందంటే సిబిఐలో కొంత రీఆర్గనైజేషన్ జరిగింది. జరిగి అప్పుడు ఏం చేశారంటే హెడ్ ఆఫ్ ది జోన్స్ అని అప్పుడు మమ్మల్ని చెన్నై నుంచి డీలింగ్ చేసేసారు కాబట్టి ఇక్కడ నేనే ఐ యూస్ టు బి ది హెడ్ ఆఫ్ దిస్ జోన్ కాబట్టి ఈ జోన్ నుంచి నేనే యూఆర్ ది సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అని అది సమ్వేర్ అరౌండ్ 2008 ఎండింగ్లోనో ఎప్పుడు అయింది. సో 2009 ఈ కేసు వచ్చింది సత్యం కేసు మాకు. అప్పుడు మా డైరెక్టర్ గారు అన్నారు, అశ్విని కుమార్ గారు ఉండేవారు, ఆయన అన్నారు మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఢిల్లీ నుంచి టీమ్స్ అవి ఎందుకు పంపించడము కాబట్టి మీరే టేకప్ చేయండి అని అన్నారనమాట. సో దట్ ఈస్ హౌ అదర్వైజ్ ఇలాంటి కేసెస్ ఏమవుతాయంటే స్పెషలైజ్డ్ యూనిట్స్కి వెళ్తాయి సిబిఐలో. యాంటీ కరప్షన్ యూనిట్ కానీ ఏసీయూ అని ఉంటాయి, యాంటీ కరప్షన్ స్పెషల్ యూనిట్స్ వాటి. కానీ మాకు ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది అనమాట. ఈ కేసు చూసి మేము మళ్ళీ అగైన్ నేను మామూలుగా 1 or 2 డేస్ తీసుకుంటాను ఏదైనా కేసు వచ్చినప్పుడు కొద్దిగా కేసు గురించి చదివి దీన్ని ఎలా వెళ్ళాలని చెప్పేసి ఒక యాక్షన్ ప్లాన్ రాసుకుంటాను నేను. సో రాసుకున్న తర్వాత మా డైరెక్టర్ గారితో మాట్లాడాను, సార్ ఇలా ఉంది ఇదంతా ఒక ఈ బ్యాలెన్స్ షీట్లో జరిగిన ఫడ్జింగ్ ఈ కేసు కాబట్టి దీంట్లో మనకు ఎక్స్పర్ట్స్ కావాలి కాబట్టి నా ఇదేంటంటే ఒక మల్టీడిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్ స్టార్ట్ చేద్దామని ఆయనకు సజెస్ట్ చేశాను. అంటే కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ని మనం తీసుకుందాము,
కొంతమంది కాస్ట్ అకౌంట్స్, బ్యాంకర్స్, వీళ్ళందరినీ తీసుకొని ఒక టీం తయారు చేసి వాళ్లకు మన ఐఓలతో లింకప్ పెడదాం. ఎందుకంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ బ్యాలెన్స్ షీట్ని ఒక 5 నిమిషాల్లో అర్థం చేసుకుంటాం. అదే నేను అర్థం చేసుకోవాలంటే నాకు ఒక 2 నెలలు పడుతుంది. ఎందుకంటే మనకు జస్ట్ అసెట్స్, లైబిలిటీస్ టాలీ అవ్వాలని తెలుసు, వాటి నుంచి ఎలా పికప్ చేయాలన్నది మనకు తెలియదు. కాబట్టి ఆ సిస్టమ్ ఎప్పుడైతే పెట్టుకున్నామో వాళ్ళు చెప్పేవాళ్ళు, సరే ఇందులో ఇలా ఉంది, వెంటనే మా ఐఓకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఇన్వెస్టిగేషన్ వేలో స్టేట్మెంట్స్ ఎలా తీసుకోవాలని వాళ్ళు చేసుకునే మనం. ఈ విధంగా మంచి కోఆర్డినేషన్తో ఒక 42 డేస్లో వీ కుడ్ సబ్మిట్ ది చార్జ్ షీట్ అందరూ. ఎందుకంటే సిఐడి వాళ్ళు చేశారు, ఏపీ సిఐడి బ్రహ్మాండంగా చేశారు కౌముది గారి లీడర్షిప్లో. దే డిడ్ వండర్ఫుల్ జాబ్. కానీ అప్పుడు గవర్నమెంట్ డెసిషన్ అవ్వడం వల్ల ఇది, ఎందుకంటే రామిఫికేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఫారిన్లో ఉన్నాయి, ఇవి ఒక స్టేట్ ఏజెన్సీ వెళ్ళి చేయడం కష్టమవుతుంది, కాబట్టి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుంది అని సిబిఐకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని ఒక లిమిటెడ్ టైంలో అది ర్యాప్ అప్ చేయడం, దాని తర్వాత స్పెషల్ కోర్టు కావాలని దానికి పెట్టి అది ఫైనల్గా కన్విక్షన్ అవ్వడం, ఇదంతా కూడా మనం చూసాం. కాబట్టి ఏంటంటే ఇది ఈ కేసు ఒక ఆపర్చునిటీ లాగా వచ్చిందనమాట. అంటే ఒక ఫైనాన్షియల్ ఏరియాలో మనం వెళ్ళి చూడడం, దీనిలో ఏ విధంగా జరుగుతుందని తెలుసుకోవడానికి కూడా, తర్వాత సుప్రీంకోర్టు లెవెల్కి వెళ్ళి వీళ్ళ బెయిల్ మ్యాటర్స్ ఇలాంటివన్నీ చూడడానికి, ఇక్కడి కోర్ట్స్లో ఇవన్నీ కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అక్కడ రావడం జరిగింది. సో ఆ తర్వాత ఇంకా మిగతా కేసులు, ఈ హై ప్రొఫైల్ కేసెస్ రావడం, వాటిలో వెళ్ళడం. సార్, సాక్షాత్ రామలింగరాజు కేసు తర్వాత లక్ష్మీనారాయణ గారి పేరు మరొకసారి కర్ణాటకలో మారుమోగింది. గాలి జనార్దన్ రెడ్డి కేసు, గాలి జనార్దన్ రెడ్డి ఆ ఇలాకాలకు కానీ అడ్డాలకు వెళ్ళాలంటే భయపడే పోలీస్ ఆఫీసర్ ఉన్న టైంలో లక్ష్మీనారాయణ గారు స్వయంగా బళ్ళారు వెళ్ళి తెల్లవారుజామున బెంగళూరు దిగి, బెంగళూరు నుంచి బళ్ళారు వెళ్ళి తెల్లవారుజామున గాలి జనార్దన్ రెడ్డి పికప్ చేసి బై రోడ్ తీసుకురావడం అనేది ఒక సాహసంగా అనుకోవచ్చా, లేదా మీరు అన్నట్లు మీ రెప్యుటేషనే అంతా తీసుకొచ్చిందంటారా? ఇప్పుడు ఏంటంటే ఇట్లాంటి ఆపరేషన్స్లో గాలి జనార్దన్ అరెస్ట్ అని చాలామంది వెళ్ళినప్పుడు అక్కడ పబ్లిక్ అతన్ని పోలీసుని ఎదిరించడం జరిగే పరిస్థితుల్లో మీరు ఒక ఎక్కువ మంది ఫోర్స్ లేకుండా ఆ బళ్ళారి ఎస్పీ గారికి తెల్లవారుజామున ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళి అతన్ని తలుపు కొట్టి సింపుల్గా తీసుకురావడం అనేది. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి ఆపరేషన్లో సీక్రసీ చాలా ఇంపార్టెంట్ అండి, మన ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్. కరెక్ట్గా ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళి మనం లీక్ అవ్వకుండా చూసుకోవాలి ఇన్ఫర్మేషన్, ఇది చాలా ముఖ్యం. కాబట్టి అది వెళ్ళి కరెక్ట్గా అక్కడ లోకల్గా వెళ్ళి మేము ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్గా అక్కడ హోటల్లో దిగడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళాము. ఎవరికీ డౌట్ రాలేదు, లోకల్ పోలీసులకు కూడా డౌట్ రాలేదు. అర్లీ మార్నింగ్ వాళ్ళ ఫోర్స్ని తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మేము ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ చేయాలి, దానికోసం వచ్చాము, మాకు ఒక కేసు ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గర చెప్పేసి వాళ్ళ మొబైల్స్ అన్నింటినీ కూడా మన దగ్గర పెట్టేసుకోవడం. ఆ తర్వాత లోకల్ సీనియర్ ఆఫీసర్స్కి ఇక్కడికి వెళ్ళాలని చెప్పడం. వాళ్ళు ఇంకా వేరే కమ్యూనికేషన్ సాధనం కూడా ఏం లేకుండా చేసి ఫైనల్గా వీ రీచ్ అండ్ వీ పిక్డ్ అప్ అండ్ వీ కేమ్. ఫస్ట్ గాలి జనార్దన్ ఇంట్లో వెళ్ళగిన అతను మిమ్మల్ని, యా నేను వెళ్ళి చెప్పాను, నేను సో అండ్ సో ఈ కేసులో వచ్చాను, మా ఏవో కూడా ఉన్నారు, ఈ కేసు గురించి వచ్చాము, మీ ఇది ఉంది, మా ఇది చేస్తామంటే ఈ వాజ్ ఆల్సో టేకెన్ అ బ్యాక్ సడన్గా ఎలా రాగలిగారని. తర్వాత ప్రొసీజర్స్ ప్రకారం ఆయనకు నోటీసెస్ ఇవన్నీ అక్కడే టైప్ చేసి ఇవ్వడం, ఇవన్నీ చేసుకుని ఫాలోయింగ్ ప్రాపర్ ప్రొసీజర్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కానీ అక్కడ పికప్ చేసిన తర్వాత మీరు బై ఎయిర్ తీసుకురాకుండా బై రోడ్ తీసుకురావడానికి కారణం ఏంటంటే, అంటే మీరు ఎందుకు అంత రిస్క్ తీసుకున్నారంటే? అంటే ఏంటంటే మామూలుగా జనరల్గా ఒక 24 అవర్స్లో మనము ప్రవేశపెట్టాలి దాన్ని, మళ్ళీ ఇక్కడ నుంచి బెంగళూరుకి తీసుకెళ్ళాలి, తర్వాత వచ్చేసి అక్కడ మళ్ళా ఈ రిజర్వేషన్స్, ఈ ఫ్లైట్ ఇవన్నీ. అదర్వైజ్ మనకు రోడ్ బాగుంది యాక్చువల్గా, మీరు బళ్ళారి నుంచి తీసుకుంటే మన హైవేకి వచ్చేస్తే హైవే నుంచి వచ్చేయచ్చు త్వరగా అని చెప్పేసి అది కూడా. ఇంకా అది ఎందుకంటే మళ్ళీ ఫ్లైటు ఇవన్నీ, మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాలి, అక్కడ లోకల్ కమోషను ఇవన్నీ పరకుండా ఇటువంటి వాటిలో క్విక్గా మనం ఆపరేషన్ కంప్లీట్ చేసేసి మధ్యలో చాలామంది అనుచరులు అడ్డుకోవడం చేస్తాం. అలాగేమి జరగలేదు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా వచ్చేసాం మేము. కానీ మధ్యలో మీరు గాలి జనార్దన్ రెడ్డిని కూడా నమ్మ ఆత్మతో పాటు మీకేం చేయను అన్న ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మధ్యలో బ్రేక్ఫాస్ట్ వస్తే మాకు కూడా తెప్పించండి అంటే మీరు అడిగారనేది కూడా ఉంది. అదేమి లేదు, ఆయన ఏం చేశారంటే ఆయన నేను స్నానం అది చేసుకుని వస్తానండి అంటే ఓకే అన్నా, మేము తెల్లవారుజామున లేపేసాం మిమ్మల్ని, మీరు చేసుకోండి. మేము మా వాళ్ళకి ఎందుకంటే మాకు కూడా పొద్దున్న నుంచి మేము ఏం తినలేదు, వాళ్ళ బ్రేక్ఫాస్ట్ వాళ్ళు తెచ్చుకున్నారు, మేము మధ్యలో ఆగి అక్కడ ఏదో హోటల్ ఏదో ఉంటే చిన్న రెస్టారెంట్లో ఏవో తినేసి మేము బయలుదేరేసాం. అలాగే కారులో ప్రయాణం చేస్తూనే తినేసుకుంటూ వచ్చేసాం అన్నమాట. సో ఆ విధంగా, ఎందుకంటే ఈ ఆపరేషన్స్లో సీక్రసీ అండ్ క్విక్నెస్ ఇన్ ఆపరేషన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఒక్కోసారి అటు నుంచి మళ్ళీ మా వెహికల్స్ని ఆపేయడము ఇలాంటి ఎజిటేషన్స్ అవి అవ్వకుండా వచ్చి, ఎందుకంటే అది అగైన్ ఇట్ విల్ లీడ్ టు ఏ బిగర్ ఇష్యూస్. కాబట్టి అవి కాకుండా తీసుకురావగలం అన్నది ఒకటి చేసుకోగలం. ఆ కేసులో చార్జ్ షీట్ వేయడం అన్నది కూడా చాలా ఫాస్ట్గా చేసినట్టు
మామూలుగా ఏంటంటే మన సిఆర్పిసిలో చూసుకుంటే ఒక పెద్ద కేసులు మీరు చూసుకుంటే 90 రోజుల్లో మీరు ఛార్జ్షీట్ వేయచ్చు, లేకుంటే మిగతా కేసుల్లో 60 రోజుల్లో వేయాలి. అది రిస్ట్రిక్షన్ ఆన్ దిస్ థింగ్, ఎందుకంటే ఒక పర్సనల్ యొక్క పర్సనల్ లిబర్టీని మనం ఇది చేస్తున్నాం కాబట్టి ఆ టైంలో వేయకుంటే వాళ్ళకు రైట్ ఆఫ్ బెయిల్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం మళ్ళీ అగైన్ మల్టీడిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్ అందరూ కూడా మేము చేసాం. గనుల శాఖలో ఉన్న వాళ్ళని, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని, సటిలైట్ ఎక్స్పర్ట్స్, మేము అదే చూసాం. అక్కడికి వెళ్ళి ఆ కేసు అయిన తర్వాత వెళ్ళి చూస్తే పెద్ద గొంతు ఉంది అక్కడ, దీంట్లో ఏం చేయాలన్నది మాకు అర్థం కాల. మీరు గూగుల్ని కూడా వాడారు కదా, అప్పుడు దాన్ని చూసాం అనమాట. మరి దీనిలో ఈ క్రొనలాజికల్గా ఎలా మైనింగ్ జరిగిందని ఎలా చూపించగలము అని మామూలుగా ఇప్పుడు ఫార్చునేట్గా ఏంటంటే మన దగ్గర నెట్ ఉంది కాబట్టి దాంట్లో సెర్చ్ చేస్తే ఈ సెటిలైట్స్ అన్నవి కంటిన్యూస్గా ప్రతి ఏరియా ఫోటోగ్రాఫ్ చేస్తున్నాయని తెలిసింది అనమాట. మన భువన్ కానీ, ఇప్పుడు నా ఐఆర్ఎస్ 1A అది కానీ, తర్వాత ఫారిన్ అమెరికన్ కంపెనీస్ కూడా వాళ్ళ సాటిలైట్ యూజ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ పంపించాం. మనం సాటిలైట్ ఇమేజరీస్ తెప్పించాం, ఎన్ఆర్ఎస్సి ఇది కూడా మేము సహకారం తీసుకున్నాం, వాళ్ళు కోఆర్డినేటింగ్ ఏజెన్సీ, వాళ్ళకి లెటర్స్ రాసి అక్కడి నుంచి అది తెప్పించి కస్టమ్స్ డ్యూటీ అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ, సో ఒక క్రొనలాజికల్గా ఎలా జరిగింది అన్నది మనం పేపర్ మీద చూపించగలిగాము. దానికి కూడా ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వీళ్ళంతా ఆల్వేస్, అందుకనే నేను పెద్ద పెద్ద కేసులు వచ్చినప్పుడు ఎప్పుడు నేను పోలీస్ సీనియర్ ఫార్మేషన్స్కి ఏం చెప్తానంటే ఐఓని స్ట్రెంగ్తెన్ చేయండి. మీరు ఐఓ మీద మనం కేసు ఇచ్చి వదిలేస్తే కుదరదు, అతనికి కావాల్సిన పారాఫెర్నేలియా ఎక్స్పర్ట్స్ మనం కనుక ఇవ్వగలిగితే హీ విల్ బి కంఫర్టబుల్. ఇప్పుడు సడన్గా మీరు ఓ పెద్ద అగ్రిగోల్డ్ కేసు ఇచ్చేస్తారు, ఒక టీం ఉంటుంది, కానీ అసలు ల్యాండ్ అంటే ఏంటి, ఈ స్కీమ్ అంటే ఏంటి, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఎలా జరుగుతాయి, ఇవన్నీ కూడా తెలిసిన ఎక్స్పర్ట్స్ మనకు ఉంటే హీ విల్ బి వెరీ హ్యాపీ, చాలా ఫాస్ట్గా కూడా ఇన్వెస్టిగేషన్ అయిపోతుంది అనమాట. ఆ విధంగా మల్టీడిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్నది ఒక నామ్ అనమాట. జనరల్గా యునైటెడ్ నేషన్స్ మీరు ఇది చూసుకుంటే ప్రోటోకాల్ అండ్ యాంటీ కరప్షన్ చూసుకుంటే అందులో కూడా వాళ్ళు ఆల్వేస్ గో ఫర్ మల్టీడిసిప్లినరీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అని ఇస్తారు. అందువల్ల అది ఇవ్వగల ఆ కంఫర్ట్ లెవెల్ ఇవ్వగలగాలి మనం ఐఓ సార్. గాలి జనార్దన్ ఇంట్లో మీరు కంప్లీట్గా రైడ్ చేశారు, తర్వాత ప్రాపర్టీ అంతా సీజ్ తీసుకొచ్చిన తర్వాత అన్ని కోట్లు ఆయన ఎక్కడ సంపాదించుకొచ్చాడు? అక్కడ ఏం జరిగిందంటే ఆయనకి లీగల్గా మైన్స్ వచ్చాయి. ఓ, ఆ లీగల్ మైన్స్ వాడి ఇల్లీగల్గా మైనింగ్ చేశారు కాబట్టి లీగల్గా ఈ హ్యాస్ మనీ. ఆయనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఆయన చైనాకి ఎక్స్పోర్ట్ చేశారు, అందులో ఆశించిన దానికన్నా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసేసి ఎక్కువ అమౌంట్ చేశారనేది. కాబట్టి లీగల్ ఒక సైడ్ ఉంది, ఇల్లీగల్ ఒక సైడ్ ఉంది కాబట్టి మనం ఇల్లీగల్ దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేసి చేసి చేసాం. అటాచ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేయగలిగాం అనమాట. సార్ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ అదొక కేసు మాకు ఇవ్వడం జరిగిందండి. అది కూడా ఒక కొత్త ఇదే మాకు, ఎందుకంటే హెలికాప్టర్ క్రాష్ అంటే దాని ఇన్వెస్టిగేషన్ అంటే మళ్ళీ ఎక్స్పర్ట్స్ తీసుకున్నాము, మనం సివిల్ ఏవియేషన్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని తీసుకున్నాము, వీటన్నింటినీ తీసుకొని వేరు వేరు సంస్థలతో మనం కోఆర్డినేట్ చేస్తూ యాక్చువల్గా కాజ్ ఏంటంటే మన చీఫ్ మినిస్టర్ ఒక ఆయన ఈ విధంగా అయింది కాబట్టి ఇది దాన్ని ప్రోబ్ చేయగలగాలి మనం, ఎందుకైంది యాక్సిడెంటలా లేకుంటే ఎవరైనా చేయించారా, ఇవన్నీ చేసిన తర్వాత కూడా మా డైరెక్టర్ గారు చెప్పారు దీన్ని అంతా కూడా ఒక రిపోర్ట్ లాగా మీరు తయారు చేయండి, ఒక ఆడియో విజువల్ కూడా మీరు తయారు చేయండి, చేసి మీరు రిలీజ్ చేయండి, పబ్లిక్ మైండ్లో ఎప్పుడు డౌట్ ఉండకూడదు. ఇటువంటి చీఫ్ మినిస్టర్ లాంటి వ్యక్తులు ఇందులో అయినప్పుడు మనం క్లారిటీగా ఉండాలి, మనం ఈ విధంగా ఉండాలన్నది క్లియర్ కట్గా ప్రతి ఒక్క ఇష్యూ కూడా చేసి అందులో మనం ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంటే అది ప్యూర్గా ఇట్స్ అన్ యాక్సిడెంటల్ ఇదండి. ఆ రోజు క్లైమేట్ చూస్తే మీకు అసలు చాలా ఇదిగా క్యూములస్, క్యూములో నింబస్ క్లౌడ్స్ ఉన్నాయి. క్యూములో నింబస్ క్లౌడ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అవి సక్ చేస్తాయి, అందులో వ్యాక్యూమ్ ఉంటుంది లోపల, అందులో ఏదైనా ఆబ్జెక్ట్ పోతే దాన్ని కిందికి లాగేస్తుంది అనమాట. కాబట్టి అటువంటి క్యూములో నింబస్ క్లౌడ్స్లో ఈ హెలికాప్టర్ అక్కడ ప్రవేశించడం జరిగింది అనమాట. అక్కడ బ్లాక్ బాక్సెస్, వాటి కాన్వర్జేషన్స్ అవి కూడా వినడం జరిగింది కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఇది ప్యూర్లీ అన్ యాక్సిడెంటల్ క్రాష్ అని మిగతా సంస్థలు, డీజీసీఏ వాళ్ళు ఏర్పాటు చేసిన వాళ్ళ సంస్థ కూడా అదే ఫైండింగ్స్కి వచ్చింది, మేము కూడా మా ఫైండింగ్స్ ఇచ్చామన్నమాట. ఆ బ్లాక్ బాక్స్లో రాజశేఖర రెడ్డి గారు వాయిస్ గో డౌన్ అని తప్ప ఇంకా వేరే, అది పైలట్ భాటియా గారు ఎవరైతే ఉన్నారో ఆయన అన్నాడు గో డౌన్. తర్వాత ఆయన పక్కన రెడ్డి గారు ఇది ఉండేవాళ్ళు, ఆయన కో పైలట్ ఎంఎస్ఎన్ రెడ్డి గారు అనుకుంటాను ఆయన పేరు. ఆయన గో అరౌండ్ ఇనీషియల్గా వాళ్ళు ఏంటంటే అక్కడ ఆ ఫ్యూయల్ దాని గురించి ఏదో మాట్లాడుకున్నారు కొంచెం, అక్కడ ఒక రెడ్ లైట్ వచ్చింది అంటే అందులో ఉన్న లూబ్రికెంట్ గురించి డిస్కషన్ జరిగింది వాళ్ళకి, అంటే అవి డ్రాప్స్ అయిపోతున్నాయి ఎందుకంటే ఎప్పుడైతే క్యూములో నింబస్ క్లౌడ్స్లో వెళతాయో ఆ ఇదేమవుతుందంటే ఆ ఆపరేషన్ హీట్ ఎక్కిపోతాయి ఆ ఇంజన్స్, ఎందుకంటే ఆ వ్యాక్యూమ్ని లాగుతుంటే ఈ హెలికాప్టర్ దాన్ని పైకి లాగగలగాలి, అప్పుడు ఏమవుతుందంటే ఆ లూబ్రికెంట్ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది
అయినప్పుడు ఏమవుతుందంటే ఆ రెడ్ లైట్ రావడం జరిగింది. అప్పుడు ఆయన ఏమంటాడంటే మాన్యువల్ చూడండి ఏమవుతుందని. సో మాన్యువల్ తిరిగేస్తున్నప్పుడు అప్పుడు కో పైలట్ అంటాడు గో అరౌండ్ గో అరౌండ్ గో అరౌండ్ అంటే పైలట్ భాషలో ఏంటంటే ఒక స్విచ్ ఉంటుంది గో అరౌండ్ అనేది. అది ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అది వాడతాం. అది నొక్కితే ఏమిందంటే ఒక్కసారిగా హెలికాప్టర్ పైకి వెళుతుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్నప్పుడు సడన్గా ఈ జంతువులు వచ్చేస్తాయి, ఆవు కానీ గేదె కానీ ఇలాంటి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు గో అరౌండ్ బటన్ నొక్కుతారు, అది సడన్గా దాన్ని పైకి తీసుకెళ్తుంది అనమాట. గో అరౌండ్ అని ఆయన అంటున్నప్పుడు ఈయన అడుగుతాడు వాట్ వాట్ అంటే గో అరౌండ్ అంటాడు. అప్పుడు సడన్గా క్రాష్ వచ్చేసినట్టు మనకు సౌండ్ వచ్చింది అనమాట. ఇవన్నీ కూడా మన రిపోర్ట్లో మనం పొందుపరిచాం అనమాట. కానీ ఇప్పటికీ కూడా ఆ పార్టీ చెందిన నాయకులు కొంతమంది మాకు ఇంకా అనుమానం ఉన్నాయంటుంటారు. అది వాళ్ళు అంటుంటారండి అది. కానీ మా ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే డీజీసీఏ టీము చేసింది, సిబిఐ చేసాము, ఇంకా రెండు టీమ్స్ అవి చేసి మొత్తం ఆ క్లైమాటిక్ అనాలిసిస్ అవన్నీ చూసి, ఎందుకంటే హెలికాప్టర్స్ ఆర్ మోర్ వల్నరబుల్ ఇటువంటి క్లైమాటిక్. ఇప్పుడు మీరు నార్త్ ఈస్ట్లో చూసినా కూడా, పంజాబ్లో చూసినా కూడా జిందల్ గారు అని చెప్పి ఆయన కూడా చనిపోయారు చాలా క్రేష్, మన బాలయోగి గారు ఇలాంటివన్నీ ఇవేంటి. ఈ మెషిన్స్ అన్నీ ఏంటంటే ఇవి వెరీ సెన్సిటివ్ మెషిన్స్, ఎస్పెషలీ ఆ రోజున్న క్లౌడ్స్ ఏదైతే ఉన్నాయో కిములో నింబస్, దానికని వెదర్ డిపార్ట్మెంట్ గురించి కూడా మనం ఒపీనియన్ తీసుకున్నాము. తర్వాత ఆ సిమ్యులేషన్ కూడా మనం చేయించాం వాటిలో, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఇచ్చాము. సో ఫైనల్ కన్క్లూషన్ ఇస్ దట్ ఇట్ ఈస్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ ది వెదర్, వాతావరణం దీని అవ్వడం వల్ల ఈ విధంగా అయిందని. దాని తర్వాత నెక్స్ట్ అండి. యా నెక్స్ట్ ఇదంతా అయిపోయింది. నా టెన్యూర్ 2013లో కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో నేను రిలీవ్ అయిపోయి మళ్ళీ మహారాష్ట్రకి వెళ్ళడం జరిగింది. మధ్యలో ఒక 8 నెలలు నాకు అక్కడ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ పోస్ట్ అన్నీ ఫిలప్ అయిపోయాను. నేను అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ పోస్టులు ఫిలప్ అయ్యాను. అదే సేమ్ ఆర్ఆర్ పటేల్ గారే మా హోమ్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఆయన అన్నారు కొంతసేపు వెయిట్ చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ రీషఫుల్లో మీకు పోస్టింగ్ ఇస్తాను. ఓకే అని చెప్పి నేను అన్నాను, ఇక్కడికి వచ్చేసాను. ఆ 8 నెలల్లో నేను చాలా స్కూల్స్ కాలేజెస్ తిరగలిగాను. మా కలాం గారు అబ్దుల్ కలాం గారు ఏదైతే చెప్పారో దీన్ని పూర్తి చేయడానికి నాకు ఆ 8 నెలలు బ్రహ్మాండంగా ఉపయోగపడింది అన్నట్టు. ఆల్మోస్ట్ చాలా స్కూల్స్ విజిట్ చేశాను, చాలా కాలేజెస్కి నేను వెళ్ళగలిగాను, యూత్తో ఇంటరాక్ట్ అవ్వగలిగాను. ఆ తర్వాత 2014లో నాకు పోస్టింగ్ థానేలో జాయింట్ కమిషనర్గా ఇవ్వడం జరిగింది అన్నమాట. అప్పుడు వెళ్ళి నేను జాయిన్ అయ్యాను అక్కడ. అక్కడ ఐ థింక్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ ఉండినాను. దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఒక సిటీలో ఒక కమిషనర్ తర్వాత జాయింట్ కమిషనర్ ఉంటారు. థానే ఈజ్ ఆల్సో ఏ వెరీ నోటోరియస్ ప్లేస్, క్రిమినల్ యాక్టివిటీస్ వీటిలన్నిటికి కూడా చాలా హబ్ అది, కాబట్టి అక్కడ కూడా ఒక ఇది. తర్వాత కమ్యూనల్ యాక్టివిటీస్ కూడా చాలా ఎక్కువ అక్కడ. కమ్యూనల్ యాక్టివిటీస్ ఫర్ ఎగ్జాంపుల్ భివండి అని ఉంది మీకు. భివండి ఈజ్ మొత్తం ఇండియాలోనే ఒక కమ్యూనల్ ప్లేస్గా గుర్తిస్తారు, భివండి కానీ కళ్యాణ్ కానీ. సో ఆ ప్లేసుల్లో కూడా వర్క్ చేయడానికి, ముమ్రా అని ఇంకో ప్లేస్ ఉంది, వీటిలన్నింటిలో కూడా వర్క్ చేయడానికి అదొక మంచి ఇదైంది. ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే నేర్చుకున్నానో అక్కడ ఇన్వెస్టిగేషన్ కన్విక్షన్ రేట్స్ ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా వర్క్ చేయడం జరిగింది. నా డిఫరెంట్ సర్క్యులర్స్ ఇష్యూ చేసేవాడిని, ఇష్యూస్ వాళ్ళు ఆఫీసర్స్ కూడా లా పాయింట్స్ అడిగినప్పుడు కూడా మనం చెప్పడం, ఈ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా నాకు అక్కడ ఉపయోగపడింది. ముఖ్యంగా అక్కడ ఈ బార్స్ ఇలాంటివి చాలా యంగ్స్టర్స్ చాలా చెడిపోతూ కనపడ్డాను నాకు అనమాట. ఈ డ్యాన్సింగ్ బార్స్ కానీ ఈ బార్స్ ఇలాంటివి లేడీస్ బార్ వాటి మీద వీ టుక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. బార్లో రైళ్లు చేస్తూ అక్కడ పట్టుకొచ్చి లోపడేయకుండా వాళ్ళకి క్లాస్ పైకి వాళ్ళు అక్కడ వాళ్ళ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. వీళ్ళంతా తెలియని పిల్లలు, వీళ్ళు రేపు ఉద్యోగాలు దొరకవు వీళ్ళకి, వాళ్ళ మీద కేసు. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళ బ్రీఫ్ చేసేవాడిని ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పరివర్తన గురించి అలా మనం జైలు సిస్టమ్ కూడా చూసుకుంటే ఎవరైనా జైలుకి వెళ్తే వాళ్ళ పరివర్తనలో మార్పు తెచ్చి మళ్ళీ మంచి సిటిజన్గా సమాజంలోకి వెళ్ళినది మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, కాబట్టి అది ముందే ఇక్కడ చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. కాబట్టి ఈ విధంగా వాళ్ళ ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయినప్పుడు కూడా మీరు చాలా ఫాస్ట్గా యాక్ట్ చేశారు. బిల్డింగ్ కొలాప్సెస్ అక్కడ ఎందుకంటే ఈ రెయిన్స్ అప్పుడు ఎక్కువ జరిగేదండి, అది కూడా చేసి చాలామందిని కాపాడగలిగాం అక్కడ. ఎందుకంటే చాలా ఓల్డ్ బిల్డింగ్స్ అవన్నీ, ఈ వర్షాలు కూడా చాలా విపరీతంగా పడతాయి అక్కడ, కాబట్టి ఆ బిల్డింగ్ కొలాప్సెస్ ఇవి కూడా అవుతుండేవి. అక్కడ కూడా మంచి ఒక మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో అందరు ఆఫీసర్స్ కలిసి ఒక మంచి ఇది ఎస్టాబ్లిష్ చేయగలిగామండి థానేలో కూడా. సార్ థానేలో మీరు చెప్తున్నట్లుగా డిప్యూటీ కమిషనర్, థానేలో జాయింట్ కమిషనర్గా వెళ్ళాను అక్కడ. అక్కడ ముఖ్యంగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవి మళ్ళీ ఒక పెద్ద థానే ఏంటంటే ఒక పెద్ద వైడ్ స్ప్రెడ్ ఏరియా, అది ఒక చిన్న చిన్న ఏరియా సమూహంలాగా ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కల్చర్, కాబట్టి బాంబే నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా ఇక్కడ సెటిల్ అయ్యారు. అప్పుడు 6 డిసెంబర్ తర్వాత ముమ్రా అని ఈ ప్రాంతాలను కూడా సెటిల్ అయ్యారు.
పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉంటుందంటే మనం ఓల్డ్ సిటీలాగా ఉంటుంది అక్కడ వెళ్ళాలంటే. ఆ విధంగా వాటిలలో వెళ్ళి నడిచి అందరితో మాట్లాడి మళ్ళా అక్కడ కూడా పోలీస్ పబ్లిక్ రిలేషన్స్ బాగా ఒకవైపు క్రిమినల్స్ మీద స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటూ ఇంకొక వైపు వీళ్లను బిల్డప్ చేయడం ఇది ఒక పెద్ద ఇదిగా తీసుకున్నాం. ఇట్ వాజ్ అ గుడ్ రెస్పాన్స్. మంచి డ్రగ్స్ మీద కూడా కంట్రోల్ తీసుకురాగలిగాం. ఈ మెఫెడ్రాన్ అని ఒక ఎండి అని ఒక డ్రగ్ ఉంటుంది, అది పార్టీ డ్రగ్, ఎక్స్టసీ డ్రగ్ అంటారు దాన్ని. అది చాలా పెద్ద స్కేల్లో వచ్చేది అనమాట. దాని మీద కూడా యాక్షన్ తీసుకుని వాటిలో కొన్ని యాక్షన్స్ కూడా మనం చేసుకోగలం అక్కడ. కాబట్టి అదొకటి. తర్వాత వచ్చేసి ఒక ఒక పెద్ద బిల్డరు ఒకతను సూసైడ్ చేసుకున్నాడు అక్కడ, సూరజ్ పర్మార్ అని, పర్మార్ బిల్డర్స్. ఆయన సూసైడ్ నోట్ ఒకటి రాసి చనిపోయాడు. ఆ సూసైడ్ నోట్లో మొత్తం ఆయన మళ్ళా దాన్ని ఇది చేసేసాడు అనమాట, మొత్తం కొట్టేశాడు దాన్ని పెన్తో. అంటే ఆయన మీద ప్రభావితం చేసిన వ్యక్తులు ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళ పేర్లు కూడా రాయడానికి భయపడ్డాడు. కానీ ఆ పేపర్ దొరికిన తర్వాత దాన్ని ఫొరెన్సిక్ అనాలిసిస్ పంపించాను. పంపించి ఆ మొత్తాన్ని ఆ దీంట్లో ఉన్న స్క్రిప్ట్ ఏంటన్నది బయటికి తీసాం. తీసి అందులో మెయిన్గా రెస్పాన్సిబుల్ అయిన 4 కార్పొరేటర్స్ వాళ్ళని అరెస్ట్ చేశాం అక్కడ. అదొక పెద్ద సెన్సేషనల్ కేసు అక్కడ. అంటే ఈ కార్పొరేటర్స్ అతని మీద డబ్బు కోసం ఇది పెట్టి పెద్ద పెద్ద లీడింగ్ కార్పొరేటర్స్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కూడా సూపర్వైజ్ చేయడం, అదొక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కేసెస్ వాట్ వీ హ్యావ్ టేకన్. అదర్వైజ్ ఇన్ జనరల్ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ సార్, మీరు చెప్పిన ఆ కేసుల్లో 306 మీరు పెట్టుంటారు, 306లో ఆ కన్విక్షన్ వచ్చే అవకాశం ఉంటుందంటారు. 306లో ఈ కేసుల్లో ఏంటంటే ఆ సర్కమ్స్టాన్సెస్ను మనం బిల్డప్ చేయగలగాలి. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీరు ఒకసారి చదివితే వాటిలన్నింటినీ ఒక లింకప్ చేయాలి మనం. ఇది దాని తర్వాత ఇది ఈ విధంగా లింకప్ ఇవన్నీ చేసుకొని కోర్టుకు ఆ విధంగా మనం కన్విన్స్ చేయగలిగాను అనమాట. దీస్ ఆర్ ది సర్కమ్స్టాన్సెస్ ఇన్ విచ్ దిస్ మ్యాన్ హ్యాస్ టేకెన్ దిస్ పర్టికులర్ డెసిషన్ అన్నది. కాబట్టి అది ఈ 306 ఇన్వెస్టిగేషన్ కూడా ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ ఇన్వెస్టిగేషన్. చాలా కేసులు అందులో ఏమవుతుందంటే అక్విట్ అవుతుంటాయి చాలా కేసులు. ఎస్పెషలీ ఈ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళు వాళ్ళ ఇన్లాస్ చేయడం వల్ల వాళ్ళు సూసైడ్ చేసుకోవడం వీటిలో 306 పెడుతుంటాం. ఫైనాన్షియల్ మ్యాటర్లో కూడా అప్పు తీసుకొని కట్టలేక వాళ్ళు సూసైడ్ చేసి వీటిలన్నింటి ఏంటంటే క్లోజ్గా ఇన్వెస్టిగేషన్ మనం బిల్డప్ చేసుకుంటూ రాగలగాలన్నమాట. తర్వాత అక్కడ మేము ఇంకొక మొదలుపెట్టింది ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్కి ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయించాను నేను. అంటే మామూలుగా ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ అంత ప్రయారిటీ ఉండదు మామూలుగా ఇటువంటి కమిషనరేట్స్లో. ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఆ రోజు గడిచిపోయింది, ఆ రోజు గడిచిపోయింది, మిగతావి పెట్టించుకోము. కాబట్టి దానికోసం ఏంటంటే ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ కోసం ఒక సాఫ్ట్వేర్ తయారు చేసామన్నమాట. దాంతో ఐఓ ఏం చేస్తున్నాడు, అతని ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ ఫాలో అవుతున్నాడా లేదా, ఛార్జ్షీట్కి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఒక మంచి ప్యాకేజ్ డెవలప్ చేశాను. దానివల్ల ఏమైందంటే కన్విక్షన్ రేట్స్ బాగా పెరిగాయి. తర్వాత వచ్చేసి మా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కూడా దే యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన డైరెక్షన్స్, తర్వాత నామ్స్, రూల్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ఆ సాఫ్ట్వేర్లోనే వచ్చాయన్నమాట. సో దట్ వాజ్ వైడ్లీ అప్రిషియేటెడ్. దాన్ని మిగతా డిస్ట్రిక్ట్స్లో కూడా మొదలుపెట్టారనమాట. అదొక ఇన్వెస్టిగేషన్కు నా దగ్గర నుంచి ఉన్న ఒక కాంట్రిబ్యూషన్. నేను థానేలో ఉన్నప్పుడు చేయగలిగాను అనమాట ఈ విధంగా. ఓకే, థానే తర్వాత నెక్స్ట్? థానే తర్వాత మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చింది అక్కడ. వచ్చిన తర్వాత మళ్ళా పబ్లిక్ గొడవ, మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి నేను అప్పుడు వాళ్లకు చెప్పానమాట. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ కమిషనర్ గారు, ఆయన కూడా అడిషనల్ డీజీ ర్యాంకే, నేను ఐజీ నుంచి ఏడీజీ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇద్దరు ఒకే సేమ్ ర్యాంక్ వాళ్ళు ఒక దీంట్లో ఉండలేరు కాబట్టి నాకు అక్కడ డీజీ ఆఫీస్కి వెళుతున్నాను. ఇక్కడ అప్పుడు వాళ్ళు ఒక వన్ డే ఎడ్యుటేషన్ కూడా చేశారు. అక్కడ చేసిన తర్వాత డీజీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మొదట్లో ఏడీజీ అడ్మినిస్ట్రేషన్గా ఉండేవాడిని. అడ్మినిస్ట్రేషన్ అక్కడ ముఖ్యంగా కూడా చాలా రిఫార్మ్స్ తీసుకురాగలిగాం మేము. ఎన్నో సంవత్సరాల నుంచి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఇవన్నీ పెండింగ్ ఉండేవి, అవి కూడా స్ట్రీమ్లైన్ చేసి అక్కడ ఒక సిస్టమ్ ఏం చేస్తుంటే వీడియో కాన్ఫరెన్సింగ్ కూడా మొదలుపెట్టాను. మామూలుగా ఈ డెసిషన్ తీసుకోవడానికి 4-5 వ్యక్తులు రావాలి బాంబేకి. వచ్చి వాళ్ళని నేను వినాలి, వాళ్ళు రావాలి దూరం ప్రదేశం నుంచి, వాళ్ళు ఎక్కడో ఉండాలి బాంబేలో. బాంబే చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి వాళ్ళు రావాలి, ఎక్కడ యూనిఫామ్లు చేంజ్ చేసుకోవాలి ఇవన్నీ. దానికని నేను చెప్పానంటే మా దీంట్లో వీడియో కాన్ఫరెన్సింగ్ అవైలబుల్ ఉంది ప్రతి, కాబట్టి ఎవరు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి వీడియో కాన్ఫరెన్సింగ్లో నేను వాళ్ళ రిప్లైస్ అవన్నీ రికార్డ్ చేసి నోట్ చేసుకొని ఆ డిస్పోజల్ మొదలుపెట్టామన్నమాట. ఐ థింక్ రికార్డ్ టైమ్ ఆఫ్ 3 మంత్స్లో వీ డిస్పోజ్డ్ ఆఫ్ అబౌట్ 200-250 మ్యాటర్స్. ఓకే, సో ఇలాంటివి అక్కడ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానీ ఈ ప్రొసీజర్స్ కానీ ప్రమోషన్స్ ఇలాంటివి వీటన్నింటిలో కూడా చాలా స్ట్రీమ్లైన్ తీసుకురాగలిగాం. తర్వాత మేజర్గా అక్కడ జరిగేది ఏంటంటే ఈ పర్చేజెస్ అన్నది కూడా చాలా ముఖ్యం. మహారాష్ట్ర పోలీస్ ఫోర్స్కి పర్చేజెస్ ఇవి P&L అంటారు ఇక్కడ, అది కూడా ఒక ఇంపార్టెంట్ ఇది. కాబట్టి మా డీజీ గారు ఏమని అంటే ఇది ఆల్మోస్ట్ నువ్వు అడ్మినిస్ట్రేషన్లో చాలా ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోయాయి నీకు 6 నెలల్లో,
కాబట్టి వై డోంట్ యూ కమ్ టు పిఎండ్ఎల్ అని. ఓకే సార్, వాట్ ఎవర్ యూ డిసైడ్ ఫైనలీ, అల్టిమేట్లీ ఫోర్స్కి నేను సర్వీస్ చేయాలి పబ్లిక్, కాబట్టి వేరెవర్ ఐఎమ్ ఐ విల్ డూ. కాబట్టి ఈ పిఎండ్ఎల్కి రావడం జరిగింది. అక్కడ పిఎన్సి అనేవారు, ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్. దాంతో నెక్స్ట్ 15 ఇయర్స్కి మహారాష్ట్ర పోలీస్కి ఏం కావాలని ఒక పర్స్పెక్టివ్ డిజైన్ చేసి, ఎక్కడెక్కడ కమిషనరేట్స్ కావాలి, ఒక కమిషనరేట్ కూడా మొదలు పెట్టించాం మా టైంలోనే, పింపరి చించోడని అక్కడ కమిషనరేట్ మొదలైంది. తర్వాత ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడము, మంచి క్వాలిటీ ఎక్విప్మెంట్ పెట్టి, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల 2008 ఇన్సిడెంట్ తర్వాత ప్రొక్యూర్మెంటే అవ్వలేదు, కాబట్టి వాటికి మళ్ళీ టెండర్స్ పిలిచి వాటన్నింటినీ స్ట్రీమ్లైన్ చేసి టెస్టింగ్ చేయించి 5000 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ నేను పిఎన్సిలో ఉన్నప్పుడు అప్పుడు అప్రూవల్ చేయించి తీయించాను అనమాట. కానీ అక్కడ మేము పనిచేస్తున్న టైంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ల నిర్మాణంలో కొంతమంది డబ్బులు తిన్నారు, ఆ వ్యక్తులు మీరు అడ్డుకోవడం జరగడం అనేది కొంచెం ఇబ్బంది అయినట్లుంది. అట్లా ఏమీ లేదండి, ఎక్కడైనా కరప్షన్ ఎక్కడైనా చోట అయినా మనం ఖచ్చితంగా దాంట్లో మనం వెళ్ళిపెట్టి పబ్లిక్ మనీ అల్టిమేట్గా మనం స్పెండ్ చేసిన ఒక ప్రతి రూపాయి కూడా పబ్లిక్ ట్యాక్సెస్ గురించి మనం తీసుకున్నాం, దాని నుంచి అలాంటివి ఎప్పుడు మనం అవ్వకూడదని. ఎక్కడ కరప్షన్ ఎక్కడున్నా కూడా దాన్ని స్ట్రాంగ్గా అది చేసేవాడు. సార్, కరప్షన్ అనే విషయం వచ్చింది కాబట్టి పోలీసుల్లోనే కరప్షన్ ఎందుకు ఎక్కువ కనిపిస్తుంటుంది అంటే, కరప్షన్ డిపార్ట్మెంట్ లేవని కాదు కదా. కరప్షన్ రెండు రకాలండి, ఒకటి వచ్చేది ఏంటంటే కొల్యూజివ్ కరప్షన్, ఇంకోటి వచ్చేసి కోయర్సివ్ కరప్షన్. కొల్యూజివ్ కరప్షన్ ఏంటంటే, ఇప్పుడు కాంట్రాక్టర్ ఉంటాడు, నేను ఒక ఆఫీసర్ని ఫర్ ఎగ్జాంపుల్, మేమిద్దరం కొల్యూడ్ అయిపోతాం, మేమిద్దరం ఏసీ రూమ్లో కూర్చుంటాం, కూర్చొని ఇద్దరం డిసైడ్ చేసుకుంటాం ఈ ప్రాజెక్ట్ ఇంత ఉంది, ఈ టెండర్ ఇంత ఉంది, కాబట్టి అందులో నా పర్సెంటేజ్ 20%, కాబట్టి మేము మాట్లాడుకుంటాం, అతనికి టెండర్ శాంక్షన్ అయిపోతుంది, ఆ 20% నాకు ఇచ్చేస్తాడు, దీని గురించి ఎక్కడ మాట్లాడరు ఎందుకంటే ఒక ఏసీ రూమ్లో జరిగిన విషయం. అదే పోలీస్ కరప్షన్ మీరు చూసుకున్నారంటే రోడ్డు మీద కనబడుతుంది, విజిబుల్ కరప్షన్. ఎందుకంటే విజిబుల్ కరప్షన్ ఎప్పుడైతే ఉందో అది పబ్లిక్లో ఒక ఎజిటేషన్ క్రియేట్ చేస్తుంది, దాని గురించి మాట్లాడతారు. ఒక ఇండియా టుడే నేను ఎప్పుడో చూశాను, ఒక ఆటో ఒక ట్రక్ డ్రైవర్ నుంచి పోలీస్ ట్రాఫిక్ పోలీస్ మ్యాన్ 100 రూపాయలు తీసుకుంటున్నది, వాడు కరప్షన్ గురించి ఒక ఇదిగా వేశాడు. కాబట్టి ఒక 100 రూపాయలు తర్వాత పోలీస్ ఏంటంటే అది విజిబుల్ గవర్నమెంట్. మీకు రోడ్డు మీద నడుస్తున్న ప్రభుత్వం ఏంటంటే అది పోలీస్, ఎందుకంటే మేము యూనిఫామ్ వేసుకుని ఉంటాం. కాబట్టి పోలీసు ఏ విధంగా ప్రవర్తిస్తారు దాన్ని బట్టి గవర్నమెంట్ గురించి ఒక అందాజా వేసుకుంటారు. అందువల్ల ఈ కొయర్సివ్ కరప్షన్ అనేది చాలా మనం డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తారు మీరు, అక్కడ దీనికి కావాల్సింది. ముఖ్యంగా రెవెన్యూ అండ్ పోలీస్ కరప్షన్ గురించి ఎక్కువ మాట్లాడతారు, దాంట్లో కూడా పోలీస్ కరప్షన్ చాలా ఎక్కువ. ఎందుకంటే మిగతా కరప్షన్లు ఏంటంటే మీకు ఏదో ఒకటి వస్తుంది బెనిఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు, అక్కడ మీరు డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వస్తుంది, ఆ సిస్టమ్ అలా అయిపోయింది. దానివల్ల ఏంటంటే మీకు రిజిస్టర్ అవుతుంది డాక్యుమెంట్, కాబట్టి మీరేం మాట్లాడరు. ఇక్కడ ఏంటంటే ట్రాఫిక్లో మిమ్మల్ని పట్టుకుంటాడు పోలీస్, పట్టుకొని మీరు జీబ్రా క్రాసింగ్ దాటి అంటాడు, లేదంటే రెడ్ సిగ్నల్ క్రాస్ అయ్యాడు అంటాం, కాబట్టి అప్పుడు బేరం మొదలు పెడతాం మనం, లేదు వదిలేసేయి మమ్మల్ని, అప్పుడు ఒక 100 రూపాయలు అంటాడు, సో 100 రూపాయలు ఇచ్చేసేస్తాం. అదేంటంటే మిమ్మల్ని కోయర్స్ చేస్తూ మిమ్మల్ని తీసుకురావడం వల్ల మీకు దాంట్లో ఏ విధమైన ఫలితం రాకపోవడం వల్ల, తర్వాత ఒక నడుస్తున్న ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు ఈ విధంగా అవ్వడం వల్ల ఇదవుతుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పోలీస్ కరప్షన్లో, పోలీసులో ఇప్పుడు 2 పార్టీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు రిజిస్టర్ అయిందనుకోండి, మీరు వచ్చి కంప్లైంట్ ఇస్తారా మిమ్మల్ని ఆయన వచ్చి కొట్టాడు అని. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆయన్ని అరెస్ట్ చేయలేదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరేమంటారు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు అరెస్ట్ చేయలేదంటారు. అరెస్ట్ చేసామంటే వాడేమంటాడు, మురళీధర్ గారి దగ్గర నుంచి పోలీసు డబ్బులు తిన్నారు నన్ను అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ 2 పార్టీల సిస్టమ్ ఉండడం వల్ల చేసినా చేయకున్నా కూడా పోలీస్ మీద కరప్షన్ ఈజీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే టైం బౌండ్ నిర్ణయాలు పోలీసులో తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలనేది ఇట్స్ మ్యాండేటరీ, దాని తర్వాత అరెస్ట్ చేయడమా చేయకపోవడమా, వీటన్నిటికీ కూడా ఉంటారు. ప్రతి సిస్టంలో కూడా బ్యాడ్ ఎలిమెంట్స్ గుడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. బ్యాడ్ ఎలిమెంట్స్ కొంత ఉన్నా కూడా ఎస్పెషలీ యూనిఫామ్ వేసుకున్న సర్వీస్ అవ్వడం వల్ల ఒకరు చేసినా కూడా మొత్తం డిపార్ట్మెంట్కి అంతా అది చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఈ కొయర్సివ్ కరప్షన్ అన్నది మనం ఆపగలగాలి, దానివల్ల పోలీసులో కరప్షన్ గురించి ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటాం. కానీ పోలీసుల్లో కరప్షన్ అనేది చేయి చూస్తే ఆ బూడి సింహాలు తలదించినట్లు అవుతుంది, కాబట్టి అది ఒక బెగ్గర్తో సమానం, అది అటువంటి పని చేయదంటే ఒక ఆఫీసర్ అంటున్నారు, అది వాస్తవం అంటారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే పోలీస్ లెవెల్లో కరప్షన్ ఉంటాయంటే అంటే ఇది సమాజాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. రేపు గుండా ఉన్నాడు, వాడి మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు డబ్బులు తీసేసుకొని వాడి మీద యాక్షన్ చేయకుంటే వాడి ధైర్యం ఇంకా పెరిగి వాడి ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. ఒక 10 కుటుంబాలను బాధ పెట్టేవాడు వాడు 100 కుటుంబాలను బాధ పెడతాడు, ఎందుకంటే నేను పోలీసులను కొనుక్కున్నాను, నేను డబ్బులు ఇచ్చాను. కాబట్టి ఆ కరప్షన్, ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న కరప్షన్ని మనం ఖచ్చితంగా తీసేయగలగాలి. లేకుంటే ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏవన్నీ ఉన్నాయి, వాళ్ళ ప్రభావం ఎక్కువ ప్రభుత్వాలకు ప్రజలకు ప్రభుత్వాల పట్ల ఒక రకమైన ఏహ్య భావన కూడా వచ్చే ఇది తయారవుతుంది అనమాట.
కాబట్టి పోలీస్ కరప్షన్ అంటే కింద కానిస్టేబుల్ లెవెల్లే కాకుండా ఐపీఎస్ లెవెల్ కూడా కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు కరప్షన్ దాంట్లో ఉంది కదా, మనం చూసాం కదా, దాంట్లో కొంతమంది అరెస్ట్ అయ్యారు, తర్వాత వచ్చేసి వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. అదే కరప్షన్కి ఏంటంటే జనరల్గా ర్యాంక్ అన్నది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అది మన కమిట్మెంట్, మన ఇన్నర్ స్ట్రెంగ్త్, మన కాన్ఫిడెన్స్, మన సర్వీస్ చేయాలన్న మన ధోరణి, వీటి మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సార్ డిపార్ట్మెంట్లో మీరు చాలా కింద స్థాయి ఏఎస్పీ నుంచి ఏడీజీ వరకు వచ్చారు, కరప్షన్ అంటే మీకు ఏ స్థాయిలో స్టార్ట్ అవుతుందన్న విషయం మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మీరే కంప్లీట్ హానెస్ట్గా ఉన్నారు. డిపార్ట్మెంట్కి ఇమేజ్ కాపాడడానికి మెయిన్గా వచ్చేది కరప్షన్ అనేది ఎక్కువగా పోలీసులకి పబ్లిక్లో ఇమేజ్ పోతుంది. ఆ జీరో కరప్షన్ రావాలంటే ఏం చేయాలంటారు? రెండో దాని కరప్షన్ ఏంటంటే ఇది ఒక కరప్షన్లో కూడా మనం ప్రజలకి మన సిస్టమ్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. చాలామందికి అపోహలు ఉంటాయి. ఒక స్టడీ జరిగింది, యాక్చువల్గా ఆ స్టడీలో ఏం తేలిందంటే ఎవరైతే పోలీసులతో కాంటాక్ట్లోకి వచ్చారో వాళ్ళకి పోలీసుల పట్ల మంచి అభిప్రాయం ఉంది. ఎవరైతే పోలీసులకు కాంటాక్ట్ రాకుండా సినిమాలు చూసి వీళ్ళు ఇలా కొడతారు, వీళ్ళు ఇలా డబ్బులు తీసుకుంటారు, ఈ విధంగా ఇంప్రెషన్ ఫామ్ చేసుకున్న వాళ్ళకి పోలీసులు అంటే నెగిటివ్ అన్నట్టుగా ఒక ఇంప్రెషన్ ఉందని చెప్పి, కాబట్టి మనం యాజ్ అ సీనియర్ ఫార్మేషన్స్ మనం ఏం చేయాలంటే మన లాలో ఉన్న సిస్టమ్స్, మన ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎందుకంటే పోలీస్ పబ్లిక్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ప్రతి ఇన్వెస్టిగేషన్లో కూడా ఈ పంచనామా అన్నది ఒకటి ఉంటుంది. ఆ పంచనామా మీరు చూస్తే ఎవరు రారు మాకు సంతకాలు పెట్టడానికి. మా పోలీస్ స్టేషన్ ఎదురుగున్న టీ షాప్ వాడు, లేకపోతే పక్కన కిరాణా దొక్కో, బట్టల షాప్, వీళ్ళే మా పంచులు ఉంటారు ఎప్పుడైనా. అందుకని కోర్టు అడుగుతారు, వీళ్ళు కాకుండా ఇంకెవరు దొరకట్లేదా మీకు, స్టాక్ విట్నెసెస్ అంటారు. కాబట్టి ఇది అది ఎప్పుడు మనం దాన్ని ఎదుర్కోగలమంటే ప్రజల్లో కూడా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో కూడా మనం కూడా భాగస్వామ్యులు అన్నది ఒకటి ఆలోచన వాళ్ళలో రేకెత్తించగలగాలి. ఇది లేకుంటే రేపు కోర్టులో కన్విక్షన్ అవ్వదు, వాడు బయటకు వచ్చేసి మళ్ళా మిమ్మల్ని విసిగిస్తాడు అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులు చేయాలన్నమాట. కాబట్టి అటువంటి రిఫార్మ్స్ తీసుకురావడం చాలా ముఖ్యం. అందుకని ఇప్పుడు మహారాష్ట్రలో తీసుకుంటే ఇప్పుడు ఏవైనా ఇంపార్టెంట్ కేసుల్లో గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళని మనం విట్నెసెస్గా తీసుకోమని వాళ్ళకి తీఆర్ పెట్టాం. ఇప్పుడు ఈ ఆఫీస్లో ఉంటే నాకు ఇంపార్టెంట్ కేసు అనిపిస్తే వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళు రావాల్సిందే, సిబిఐ లేకుంటే చాలామంది మేము రామంటారు. కాబట్టి అది మహారాష్ట్రలో జనరల్ కేసెస్ కూడా అది ఇచ్చాం. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కోర్టులో ఇది చెప్పడానికి కూడా దానివల్ల కన్విక్షన్ రేట్ పెరుగుతుంది అనమాట. ఒక అండర్స్టాండింగ్ కూడా మనం పెంచగలగాలన్నమాట. సార్ కరప్షన్ మీద మీరు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదేవిధంగా డిపార్ట్మెంట్లో ట్రస్ట్ డెఫిషియెన్సీ బాగా కనిపిస్తుంది అంటే ప్రజల్లో నమ్మకం ఇంకా పెరగాలి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకి బాగా గౌరవం రావాలి. ఎందుకంటే పోలీసు లేదు సొసైటీ లేదు, సొసైటీకి సెక్యూరిటీ పోలీసు కావాలి. ఈరోజు తిట్టిన వాడు కూడా పోలీసు దగ్గరికి వెళ్తారు రేపు పొద్దున్న పడుకుంటున్నా. ఆ నమ్మకం పెరగాలంటే పోలీసుల మీద ఇంకా ఏం చేయాలి? ముఖ్యంగా ఏంటంటే మన చట్టాల్లో మార్పులు రావాలండి. చట్టాలలో ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే బ్రిటిష్ కాలంలో తయారైన చట్టాలు ఇవన్నీ, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద యాక్షన్ చేయడానికి తీసుకొచ్చిన చట్టాలు. మీరు ఇండియన్ పీనల్ కోడ్ తీసుకుంటే 1861, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ తీసుకుంటే 1872, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తీసుకుంటే 1873, జ్యుడిషియరీని ఎగ్జిక్యూటివ్ దాన్ని సపరేషన్, మిగతావన్నీ కూడా పాత నియమాలే అనమాట. కాబట్టి ఈ చట్టాలలో ఏమన్నా మార్పులు తీసుకురాగలం, పోలీసుని ఒక సమాజాన్ని కలిపే రోల్లో ఎలా మనం తీసుకురాగలం అన్నది కూడా మనం ఆలోచించాలి. కౌన్సిలింగ్ కానీ, ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట మీరు వెళ్ళగానే కేసు రిజిస్టర్ చేయమంటారు. ఇప్పుడు భార్యాభర్త కొట్లాడుకుంటూ వస్తారు మా దగ్గరికి, యాక్చువల్గా యాజ్ పర్ లా వెంటనే వాళ్ళ మీద ఇన్వెస్టిగేట్ చేయాలి, అఫెన్స్ అమ్మాయి తీసుకుని. కానీ మా ప్రయత్నం ఎలా ఉంటుందంటే వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే పిల్లలు ఏమవుతారు రేపు, కరెక్ట్, పాపం వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఏమవుతారు, వీళ్ళిద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి వీటిని కౌన్సిలింగ్ సెంటర్స్ ఇలాంటివి చేయడం మనకు ఒక ఇది జరుగుతుంది. కాబట్టి పోలీసు రోల్ ఏదైతే ఉందో అది ప్యునిటివ్గా కాకుండా అది సమాజాన్ని కలిపే భూమికలాగా మనం తీసుకురాగలిగితే అప్పుడు ఒక సమాజంలో ఒక వాళ్ళ మీద జరుగుతున్న ఏదైతే ట్రస్ట్ డిఫిసిట్ మీరు ఏదైతే అంటున్నారో దాన్ని మనం ఇది తీసుకురావచ్చు అన్నమాట. ఓకే, కానీ కొంతమంది పోలీసులు చేస్తున్న కొన్ని కేసులు అంటే పొలిటికల్ మోటివేటెడ్ కేసుల వల్ల ప్రజల్లో పోలీసులు నమ్మకం పోతుంది. ఎగ్జాంపుల్ ఇటీవల కడపలో జరిగిన కేసు తీసుకుంటే వివేక్ మర్డర్ కేసులు 201 అనే సెక్షన్, 120B సెక్షన్, అది ఐపీఎస్లో తోక సెక్షన్ లాంటివి అంటారు మీ డిపార్ట్మెంట్లో. అంటే మర్డర్ చేసిన వ్యక్తి చేస్తే ఆ సాక్ష్యాలు తారుమారు చేసినప్పుడు 201 క్రిమినల్ కాన్స్పిరసీ ఇవన్నీ, అసలు 302 చేసిన వ్యక్తి దొరకకుండా 201 చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏంటంటే ప్రతి కేసులు కూడా ఈ పొలిటిసైజేషన్ ఎక్కువ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందుకని ఏంటంటే పోలీస్ ట్రాన్స్ఫర్స్లో కూడా ప్రకాష్ సింగ్ గారి కేసు మీరు ఒకసారి చదివితే అందులో పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్స్ అని పెట్టారు.
PEB 1, PEB 2 అని ఉంటుంది. స్టేట్ లెవెల్లో ట్రాన్స్ఫర్స్ అవ్వాలంటే ఇప్పుడు ప్యానల్ ఆఫ్ ఆఫీసర్ని పిలిపి ఇప్పుడు డీజీపీ గారిని అపాయింట్ చేయాలంటే ప్యానల్ ఆఫ్ ఆఫీసర్ని బట్టి యూపీఎస్సీలోకి అది పెట్టి ఆ తర్వాత ఈ ప్యానల్ నుంచి సెలెక్ట్ చేయొచ్చు. ఇవన్నీ ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్స్లో ఇవి అంతగా లేవు. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే డైరెక్ట్గా కటింగ్ ఎడ్జ్ డిపార్ట్మెంట్, దాంతో ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోస్టింగ్స్ అవ్వాలన్నా చాలా ముందు. లేకుంటే ఎమ్మెల్యే నాకు ఫేవరబుల్గా ఉన్నామని నేను తెచ్చుకుంటాను పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్గా, నాకు ఫేవరబుల్గా ఉన్న ఎస్పీని నేను తెచ్చుకుంటాను, ఈ విధంగా చెప్తుంటే అప్పుడే ఆ ట్రస్ట్ డెఫిసిట్ అన్నది వస్తుంది అనమాట. ఈ పోస్టింగ్స్ అన్నవి మనం పారదర్శకంగా మనం చేయగలిగితే ఖచ్చితంగా దాంట్లో మనం ఈ రిఫార్మ్స్ మనం తీసుకురావచ్చు అనమాట. దానికి చేయడానికి మెథడాలజీ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా మనకు ఆల్రెడీ చట్టం ఉంది, లా ఉంది, దట్ షుడ్ బి అవర్ పారమౌంట్ ఇంపార్టెన్స్. రేపు ఎమ్మెల్యే ఏమనుకుంటాడు, ఎంపీ ఏమనుకుంటాడు, మినిస్టర్ ఏమనుకుంటాడు, దట్ షుడ్ నాట్ బి యువర్ క్రైటీరియా. డూ యాజ్ పర్ లా. అలా చేసే వ్యక్తుల్ని మనం ప్రొడ్యూస్ చేయగలగాలి, అటువంటి చేసే కాన్ఫిడెన్స్ని మనం ఇవ్వగలగాలి. అప్పుడు కొందరు చూడండి, కొంత ఆఫీసర్స్ ఉన్నప్పుడు ప్రజలు పోలీసుని ఎంత గొప్పగా మెచ్చుకుంటారు. కరెక్ట్. ఫ్యాక్షనిజం గురించి చేశారు కానీ మనం మన స్టేట్లోనే ఉదాహరణలు ఉన్నాయి చాలామంది. ఈయనుండగా మాకు న్యాయం జరుగుతుంది, అది అందరి నుంచి ఎందుకు రాకూడదు అన్నది కూడా మనం ఆలోచించాలన్నమాట. కాబట్టి హయ్యర్ లెవెల్ లీడర్షిప్ అటువంటి వాళ్ళను ఆ ప్లేసుల్లో పెట్టేటట్టుగా కూడా మనం నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అన్నది పోలీస్ పోస్టింగ్స్లో కానీ పోలీస్ నిర్ణయాల్లో కానీ ఉండకూడదు. ఎందుకంటే పోలీస్ నిర్ణయాలను ప్రశ్నించడానికి మీకు కోర్టులు ఉన్నాయి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇమీడియట్గా మీరు కోర్టులో. ట్రాన్స్ఫర్మేషన్లో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అవ్వడం ఎంతవరకు? దాంట్లో ఏముందంటే అండి, మినిమం టెన్యూర్ అన్నది ఒకటి ఉంది. మినిమం టెన్యూర్ ఈజ్ 2 ఇయర్స్ మాకు మహారాష్ట్రలో. కాబట్టి ఎవరైనా మినిమం టెన్యూర్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్కి వెళ్ళాలి, వెళ్ళి ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకుని తీసుకురాగలగాలి. కానీ పొలిటికల్ పోస్టింగ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇది ఒక ఇండస్ట్రీగా మారిందండి ఈ మధ్యలో. ఇంత డబ్బులు ఇవ్వండి, మేము ఇక్కడ పోస్ట్ చేసుకుంటాం ఈ విధంగా. ఎందుకంటే ఎన్నికల్లో ఇంత డబ్బులు పెట్టి వీళ్ళు వస్తున్నారు, 15 కోట్లు 20 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు, 100 కోట్లు పెట్టి ఎంపీలు వస్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో వసూలు చేసుకోవాలి కదా. వసూలుకి ఒక మార్గం పోలీసు కానీ పోస్టింగ్స్, పోలీస్ పోస్టింగ్స్, మిగతా పోస్టింగ్స్ కూడా మెనూ రేట్లలాగా ఉన్నాయి. ఆ విధంగా డిస్కస్ చేసుకుంటుంటారు. ఏంటంటే మన సమాజం పట్ల వీళ్ళకున్న ఇది, ఇటువంటి డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళు, వాళ్ళు కూడా నేను ఒక 10 లక్షలు ఇచ్చి నేను ఒక పోస్టింగ్ వస్తే నేను దాన్ని మళ్ళీ ఒక కోటి చేసుకోవడానికి నేను కూడా ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇట్ ఈస్ బికమింగ్ ఎ బిజినెస్. కాబట్టి ఈ విధంగా ఏమవుతుందంటే సమాజంలో ప్రభుత్వం మీద కానీ దేని మీద కానీ ట్రస్ట్ డిఫిసిట్ అన్నది కూడా పెరిగిపోతుంది అన్నమాట. కాబట్టి దీన్ని మార్చడం చాలా ముఖ్యం, లేకుంటే అరాచకం వస్తుంది సమాజానికి. కాబట్టి దీన్ని మన సిస్టమ్స్లో ఇంప్రూవ్ చేయాలి, తర్వాత వచ్చేసి మన ఉన్న సీనియర్ ఫార్మేషన్ గట్టిగా నిలవగలగాలి. ఓకే, మీరు చెప్పకండి, నేను పోస్ట్ చేస్తాను. మా అన్న అరవింద్ ఇనామ్దార్ గారిని మా డీజీ ఉండేవాడు, నేను పనిచేస్తున్నప్పుడు ఆయన మా హోమ్ మినిస్టర్ ఒక ఆయన పిలిచి 500 ఇన్స్పెక్టర్లను పోస్ట్ చేయండి అని చెప్తే ఆయన మొహం మీద కొట్టించాడు. చేసి ఆయన ఈ సైడ్ ఐఎమ్ రిజైనింగ్, ఇటువంటి వాళ్ళతో నేను పనిచేయాలి. అదొక సంచలనాత్మకమైన ఇదైందన్నమాట. దాని నుంచి ఎవరు ధైర్యం చేయలేదు ఆ తర్వాత. అట్లాంటి సీనియర్ లెవెల్లో కూడా నిర్ణయం తీసుకునే వాళ్ళు ఉండాలన్నమాట. సార్, మహారాష్ట్ర ఏడీజీగా ఉన్న లక్ష్మీనారాయణ గారు, వారు 8 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఖచ్చితంగా మహారాష్ట్ర బొంబాయి కమిషనర్ అని అవ్వచ్చు, ఏటీసీ చీఫ్ అవ్వచ్చు, లేదా మహారాష్ట్ర డీజీ అయ్యే లక్ష్మీనారాయణ గారు సడన్గా పొలిటికల్ యాంగిల్ తీసుకోవడం కారణం ఏంటంటారు? దానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, నేను ఒక పోలీసులో మీరు చూస్తే పబ్లిక్ కాంటాక్ట్ అన్నది ఒక స్టేజ్ పైకి ఎదుగుతున్న కొద్దీ మనది తగ్గిపోతుంది. నేను యాక్చువల్గా నా వీక్నెస్ ఏంటంటే ప్రజలు, నేను ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండాలనుకుంటాను. నేను ఇప్పుడు ఎస్పీ అయిపోయిన తర్వాత దాటిన తర్వాత ఎస్పీ, డిఐజీ, ఆ తర్వాత కొన్ని డీసీపీ ఇవి చేస్తున్నప్పుడు, ఆ తర్వాత వచ్చేసి ఆఫీస్ జాబు ఇది మొదలైంది. కాబట్టి ప్రజల్లో విస్తృతంగా వెళ్ళాలంటే ఏం చేయాలని నేను ముఖ్యంగా నాకు శరద్ జోషి గారు ఏవైతే నాకు అవి చెప్పారో ఆ తర్వాత నుంచి రైతులు వీటి గురించి నేను బాగా డిస్కస్ చేసుకునేవాడిని. నేను ఇక్కడ సిబిఐలో ఉండగా కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది మహబూబ్ నగర్లో, చిన్నమందడి అని. అక్కడ ఎన్జిఓస్తో వర్క్ చేయడం ఇవన్నీ చేసేవాడిని. దాంతో నాకేమనిపించిందంటే, మనం రూరల్ ఏరియాస్లో వెళ్ళాలి, భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది, రూరల్ ఏరియాస్ మనం ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఎన్ఐఆర్డి పోస్ట్కి నేను అప్లై చేశాను. అది కూడా నేను మళ్ళీ పోలీస్ అని చెప్పేసి దాని పక్కన పెట్టేశారు నాకు 2 సార్లు. దాంతో ఏమైందంటే, మన ప్యాషనేట్గా ఏదైతే ఆలోచిస్తున్నామో దానికి చేయడానికి మన యూనిఫామ్ అడ్డం వస్తుంది కదా. సో వదిలేద్దాం, ఏం పర్వాలేదు, ఏముంది, 7 సంవత్సరాలు మనం వెళ్ళి మనం ప్యాషనేట్గా మనం చేసుకోగలగాలని చెప్పేసి రావడం జరిగింది అన్నమాట బయటికి. కానీ 7 సంవత్సరాలు ఉద్యోగాన్ని వదులుకునేటప్పుడు మరి ఇంట్లో ఫ్యామిలీ, పిల్లలు మాట్లాడాను, మదర్ అందరితో మాట్లాడాను, నేను వాళ్ళని సపోర్ట్ చేశారు. ఒక పక్కగా నేను ఎప్పుడు నిర్ణయం తీసుకోలేదు, ముందు చెప్పాను ఈ విధంగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను, ఈ విధంగా ఉంటుంది, మనకు పెన్షన్ ఎంత వస్తుంది, వీటన్నిటి గురించి చెప్పి మనం ఇది చేసుకోగలం. వాళ్ళందరినీ మాట్లాడి నేను బయటికి రావడం జరిగింది. అంటే శరద్ గారు మీరు చెప్పిన జోషి గారు బాటలో మీ రైతుల మీద ఎక్కువ మొక్క పెంచుకున్నారు, రైతులతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం చేస్తున్నారు, మీరు ఉద్యోగం రిజైన్ చేస్తాం
చేసిన వెంటనే మీరు ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి ఇచ్చాపురంటూ చిత్తూరు వరకు. ఇక్కడ రైతులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఒకే పాలసీ ఉందని సిస్టమ్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పాలసీ అనిపిస్తుంది. నష్టపరిహారం ఒకేసారి ఇచ్చాపూర్ నుంచి చిత్తూరు వరకు ఒకే నష్టపరిహారం కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన బేసిక్గా మన అగ్రికల్చర్ గురించి పట్టించుకునే వాళ్ళు ఎక్కువ లేరు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అగ్రికల్చర్కి రావట్లే. ఇప్పుడు వెళ్ళి మీరు వ్యవసాయం చూసుకుంటే అంతా ముసలివాళ్ళే ఉన్నారండి. ఈ జనరేషన్ తర్వాత ఏమవుతుందో అన్న భయం కూడా పట్టుకుంది నాకు. రేపు మనం ఇప్పుడు తినగలుగుతున్నాం అంటే రైతుల రేపు అసలు ఈ ఉద్యోగాన్నే వదిలేస్తే మరి ఏమవుతుంది అన్నది ఒక ఇది. కాబట్టి రైతుల్లోకి యువతరాన్ని ఏ విధంగా రైతాంగానికి తీసుకురావాలి, మోడర్న్ టెక్నిక్స్ కానీ ఈ ఇంప్రొవైజేషన్ కానీ ఈ టెక్నికల్ దీంట్లో తీసుకురావడం కానీ మెకనైజేషన్ కానీ వీటిలన్నింటినీ కూడా ఆలోచించడం మొదలుపెట్టాను. ముఖ్యంగా మనకున్న ఇష్యూ ఏంటంటే మార్కెటింగ్ అన్నది పెద్ద పెద్ద సమస్య అండి. ఇప్పుడు ఏంటంటే అందరూ పండించేస్తున్నారు కానీ దాని మార్కెటింగ్ అవ్వట్లేదు. అందుకనే నేను చూశాను గూడూరులకు వెళ్ళాను నిమ్మకాయల వాళ్ళ వ్యాపారం, తర్వాత వచ్చేసి మన మదనపల్లికి వెళ్ళాను అక్కడ టమాటో వ్యాపారం, తర్వాత వచ్చేసి మన మామిడి పండ్లు ఉంటాయి మీకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో మంచి వేటపాలెం లేదు వేటపాలెం జీడిపప్పు జీడిపప్పు అది నేను చెప్తాను అది జస్ట్ ఇట్ విల్ కమ్ టు మై మైండ్. సో అక్కడ ఏంటంటే పండిస్తున్నారు కానీ మార్కెటింగ్ లేదు. రోడ్ల మీద పరేస్తున్నారు టమాటోలు, రోడ్ల మీద పరబోస్తున్నారు ఇవన్నీ కూడా. ఈ వీటన్నిటి కోసం ఏం చేయాలంటే మనం ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది మనం ఒకటి తీసుకురాగలగాలి. పండించిన దానికి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు ధరలు మనం ఇవ్వగలగాలి, రెమ్యునరేటివ్ ప్రైజెస్ ఇవ్వగలగాలి, వాటన్నిటి తీసుకురా ఒక సీరియస్ స్టడీ అవ్వాలండి దీని మీద. తర్వాత ఏంటంటే అందరూ ఒకే పంట వేసేస్తున్నారు, దాంతో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మార్కెటింగ్ అవ్వట్లేదు. ఈ సంవత్సరం ఈ పంటకు శనగలకు వచ్చిందంటే అందరూ నెక్స్ట్ ఇయర్ శనగలు వేసేస్తారు, ఆటోమేటిక్గా పడిపోద్ది. కాబట్టి గవర్నమెంట్ అన్నది ఒక గైడింగ్ ఫ్యాక్టర్గా ఉండాలి. జోనింగ్ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు తమిళ మన తెలంగాణలో మాట్లాడుతున్నామో జోనింగ్ సిస్టమ్, ఈ ఏరియాలో ఈ పంటలు పండుతాయి కాబట్టి ఇంత, ఈ ఏరియాలో ఇవి పండుతాయి కాబట్టి వీటికి అష్యూరెన్స్ మనం ఇవ్వగలిగామంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఎకనామిక్ పొజిషన్ మనకు తెలుస్తుంది అనమాట. రుణమాఫీలు కూడా సొల్యూషన్ కాదని నేను చెప్తాను. రుణముక్తి చేయగలగాలి వీళ్ళు. ఎందుకు రుణాలు తీసుకుంటున్నారు వీళ్ళు, ఈ స్థాయికి ఎందుకు వెళుతున్నారు అన్నది కూడా డీటెయిల్డ్ స్టడీ. రాజు శెట్టి గారని ఆయన ఈ శతకరి సంఘటన అని స్వయంభావి సంఘటన అని ఎంపీ ఫ్రమ్ మహారాష్ట్ర ఆయనతో కూడా డిస్కస్ చేశారు. రెండు బిల్స్ ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు మన పార్లమెంట్లో, వాటిలను మనం తీసుకురావాలి. తర్వాత యువతరాన్ని ఈ ఎఫ్పిఓస్ అనేది స్టార్ట్ చేయాలి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఒకటి తీసుకురావాలన్నది కూడా ఉద్దేశం. ఒకటి రెండు చోట్ల మొదలు పెట్టించాము వీటన్నింటినీ. ఎలాగైతే మన మొలకనూరులో ఎక్కడ ఉందో, తర్వాత గంగిదేవిపల్లిలో ఏ విధంగా ఉన్నాయో ఈ కోఆపరేటివ్స్, వాటిలను మళ్ళీ తీసుకురావాలి. దీనికోసం ఒక డెడికేటెడ్ ఎఫర్ట్స్ చేసే విధానం మనకు కావాలి. అది రాజకీయ రంగంలో ఉన్న అవగాహనతో తీసుకురాగలిగితే దాని వ్యాప్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఒక గంగిదేవిపల్లి గురించి మాట్లాడుతున్నాం, ఒక ములకనూరు గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మరి ప్రతి గ్రామాన్ని ఇలా ఎందుకు చేయకూడదన్న ఆలోచన మనం ఎందుకు చేయకూడదు? దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఉండే వ్యక్తి అక్కడ ఉండగలగాలి. అగ్రికల్చర్ కానీ, ఇరిగేషన్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ వీటన్నింటినీ ఇంటిగ్రేట్ చేస్తూ అర్థవంతమైన మనుషులు అక్కడ ఉండగలిగితే ఇది చేయడం చాలా ముఖ్యం. ఇది చేయకుంటే మటుకు మన ఎంప్లాయ్మెంట్ కూడా బయట సెక్టర్లో ఎక్కువ లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ తగ్గిపోయింది, సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడి ఉంటున్నాం మనం. ఇప్పుడు చూడండి జెట్ ఎయిర్వేస్ ఒక్కసారి ఆగిపోయింది, ఎంతమంది బయటపడ్డారు? కాబట్టి సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడి ఎక్కువ రోజులు మనం బతకలేము. కాబట్టి మన ప్రైమరీ సెకండరీ సెక్టర్స్, అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద మళ్ళీ మనం వెళ్ళగలగాలి. కాబట్టి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ని వీళ్ళందరినీ ఎంటర్ప్రినర్స్గా మార్చగలగాలి, వాళ్ళకి కావాల్సిన లోన్స్ ఇప్పించగలగాలి, వాళ్ళని అగ్రికల్చర్లో తీసుకురావాలి. కాబట్టి ఇటువంటి ఐడియాస్తో మొత్తం తీసుకుంటూ మొత్తం స్టడీ చేసుకుంటూ ఇంకోటి అది ఉలవపాడు మ్యాంగోస్ గురించి నాకు చెప్పాను, ఉలవపాడు మ్యాంగోస్ వాళ్ళు చేస్తున్నారు కానీ మార్కెటింగ్ లేదు, రోడ్డు మీద పెట్టుకుని అమ్ముకుంటున్నారు లేకుంటే ఎవరో కాంట్రాక్టర్కి అమ్మేస్తున్నారు. వీటిని ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఉన్నాయి ఇవి. ఒక్కొక్క బాక్స్ని మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఎంత పొటెన్షియల్ వస్తుందండి? కాబట్టి వీటన్నింటినీ సమగ్రంగా స్టడీ చేయాలి. దీనికి కావాలంటే ఒక పాలసీ లెవెల్లో చేయాలంటే రాజ్యాధికారం చాలా ముఖ్యం అన్నది నా అభిప్రాయం. అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అన్నారు మార్పులు చేయాలంటే రాజ్యాధికారం ముఖ్యమని. ఆంధ్రప్రదేశ్లో దాదాపు మీరు ఆ చివరి నుంచి చివరు తిరిగారు, రైతులతో ప్రతి రైతుతో మాట్లాడారు, రైతులతో బాగా దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలు చేశారు. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో కానీ లేదా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే మీ దగ్గర ఉన్న ఫార్మెట్? రైతుల ఆత్మహత్యలు ఎవరు చేసుకుంటున్నారో మీరు స్టడీ చేస్తే కౌలు రైతులు చేసుకుంటున్నారు ఎక్కువ. కరెక్ట్. ఇప్పుడు మీరు రుణమాఫీ ఎవరికి చేస్తున్నారు, ఎవరి పేరైతే భూమి ఉంటుందో వాళ్ళది రుణమాఫీ చేస్తున్నారు. కౌలు రైతులు జూబ్లీ హిల్స్ వాళ్ళకి రుణమాఫీ డబ్బులు దొక్కుతున్నాయి కానీ మా కౌలు రైతు దొరకట్లేదు. మరి కౌలు రైతులని ఇంప్రూవ్ చేయాలి. మీరు భూమి మీద లోన్స్ ఇవ్వాలంటే భూమి పైన పండించే ప్రతిదానికి ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి మీరు లోన్స్ ఇవ్వగలగాలన్నమాట. ఆ విధంగా తీసుకొస్తూ మార్కెటింగ్ వ్యవస్థను కనుక చేయగలిగితే, కోల్డ్ స్టోరేజెస్ కానీ మార్కెటింగ్ వ్యవస్థ కానీ
ప్రభుత్వం భరోసా ఇవ్వగలగాలి రైతుకు, నువ్వు పండించి నేనున్నాను, అది పండించగలిగి అది చేయగలిగితేనే అప్పుడు రైతు నిలబడగలుగుతాడు. మన మైక్రో ఫైనాన్సింగ్ కౌలు రైతుకు మీకు ఇది ఇవ్వరు, లోన్స్ ఇవ్వరు, ఊర్లో ఉన్న షావుకారు దగ్గర డబ్బులు తీసుకుంటాడు, షావుకారు రోజు వచ్చి వాడిని విసిగిస్తుంటే ఇంకేం చేస్తాడు, హింసిస్తుంటే ఏం చేస్తాడు. సమాజంలో ఒక గ్రామంలో పరువు పోతుంది కాబట్టి ఇంకా ఆత్మహత్య పర్యాయం అవుతున్న రోజున మనం కౌలు రైతుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. సార్, రైతుల మీద చిత్తూరు జిల్లా నుండి ఇచ్చాపర వరకు స్టడీ చేసిన లక్ష్మీనారాయణ గారు రైతుల సమస్యల పరిష్కారానికి కొన్ని రోజులు పార్టీ పెడతారని, మరి కొన్ని రోజులు ఇంకొక పార్టీతో జాయిన్ అయ్యి రైతుల సమస్య పరిష్కారం చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలో కొన్ని కొన్ని పార్టీ రాజకీయ పార్టీలు మీకు ఆఫర్లు చేయడం, మీరు దాన్ని తిరస్కరించడం, కానీ ఇప్పటి నుంచో మీకు సంబంధాలు పరిచయాలు ఉన్న టీడీపీలోకి వెళ్తారనుకున్న లక్ష్మీనారాయణ గారు సడన్గా జనసేన పార్టీ కలవడానికి ప్రధాన కారణం? నేను తిరుపతిలో నేను మొత్తం యాత్ర పూర్తయిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రచనలు చదివిన తర్వాత రాజ్యాధికారం అనేది చాలా ముఖ్యం, మనం మౌలికంగా మార్పులు తీసుకురావాలంటే, అప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను. దానికి నేను ఒక ప్రయారిటీ డిసైడ్ చేసుకున్నామంట, రైతుల కోసం పనిచేసే పార్టీ కానీ, తర్వాత యువతరానికి నిరుద్యోగ సమస్య నుంచి బయటికి తెచ్చే పార్టీ కానీ, ఫైనల్గా ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నది చాలా ముఖ్యం మన దేశానికి. ఇప్పుడు ఏంటంటే ఓటర్లను కొనేస్తున్నారు, 2,000 ఇచ్చి, 3,000 ఇచ్చి, 5,000 దాకా ఇచ్చి కూడా కొనేస్తున్నారు. ఇటువంటి దాంట్లో ప్రజాస్వామ్యం నిలబడదు. కాబట్టి నా క్రైటీరియాలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వాళ్ళతో చర్చిస్తాను, నా దీనికి ఒప్పుకుంటే నేను వస్తానని ఖచ్చితంగా చెప్పాను. పార్టీ సొంత పార్టీ పెట్టడానికి కూడా మేము ఆలోచించాము, ఆ పార్టీ పెట్టిన వాళ్ళని కూడా వెళ్ళి కన్సల్ట్ చేశాను నేను, వాటిల ప్లస్ మైనస్ పాయింట్స్ ఏంటి అవన్నీ కూడా అడగడం జరిగింది. అన్ని పార్టీలు నా దగ్గరికి వచ్చాయి చేయమని. కానీ ఎప్పుడైతే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నామో అప్పుడు ఇంకా అక్కడ కొంచెం అన్కంఫర్టబుల్ ఫీల్ అవడం అనమాట, ఎందుకంటే పాతుకుపోయిన పార్టీలు మన దీంట్లో అన్ని పార్టీలు కూడా. కాబట్టి ఆ డబ్బులు లేకుండా, డబ్బులు పంచకుండా మనం ఎలా ఎన్నికలు గెలవడం అనేది చాలామందిలో ఒక పెద్ద ఇదనమాట. అప్పుడు నాకు జనసేన కూడా నాకున్న సిద్ధాంతాలకు సిమిలర్గా ఉంది. జీరో బడ్జెట్ పాలిటిక్స్ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మన ఆలోచన విధానానికి మనకు సూటబుల్ అయిన పార్టీ ఇది అని చెప్పేసి నేను అన్ని పార్టీలు వచ్చాయి. టీడీపీ వచ్చింది, వైఎస్ఆర్సీపీ కూడా నన్ను రమ్మన్నారు వాళ్ళ పార్టీలోకి, బీజేపీ కూడా వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది, కాంగ్రెస్ వీళ్ళు కూడా వచ్చారు నా దగ్గరికి. జయప్రకాష్ నారాయణ గారు అయితే లోక్సత్తా పగ్గాలు మీరు తీసుకెళ్ళండి అని కూడా ఆయన ఆఫర్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని కన్సిడరేషన్స్ తీసుకున్న తర్వాత నా బాటమ్ లైన్ ఈజ్ జీరో బడ్జెట్ పాలిటిక్స్. అంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినప్పుడు మీరు ఏమన్నారండి? వాళ్ళు అదే అన్నాను, మీరు రండి, మేము రెడ్ కార్పెట్ వేసి మిమ్మల్ని ఆహ్వానిస్తామని కూడా అన్నారండి. కానీ అప్పట్లో ఆ కేసు కూడా ఉంది కదా. అది వాళ్ళు ఏమన్నారంటే అది మీ వృత్తిపరంగా చేసింది, మీరు రాజకీయ పరంగా వస్తున్నారు, దానికి దీనికి మీరు వస్తే మేము ఆహ్వానిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఓకే, కాబట్టి జీరో బడ్జెట్ అనగానే, జీరో బడ్జెట్ దీన్ని మాది బేస్ లైన్ జీరో బడ్జెట్. కాబట్టి నాకు అనువైన పార్టీ, మన ఆలోచనలతో ఉన్న పార్టీ, కొత్త పార్టీ కాబట్టి జనసేనతో వెళదామని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. సొంత పార్టీ గురించి కూడా ఆలోచించగానే ప్రస్తుతం ఉన్న దాంట్లో ఒక సొంత పార్టీ పెట్టి దాన్ని మెయింటైన్ చేయడం అంటే అంత సులువు కాదు అన్నది. సార్, జనసేన పార్టీలో మీరు చేరారు, విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు, కానీ జనసేన పార్టీలో గెలిచి మీరు అనుకున్న లక్ష్యం సాధిస్తామని అనుకుంటున్నారా సార్? ఎప్పుడైతే మనం మన ఆశయాలు ఏంటి అన్నది చూడడం చాలా ముఖ్యం. అందుకని జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అంటే నేను 25 కిలోల బియ్యాన్ని మీకు ఇస్తానని చెప్పాను, కానీ 25 సంవత్సరాల భవిష్యత్తు మీకు ఇస్తానని ఆయన ఆశీర్వదించారు. యువతరానికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసాం, విత్ క్లీన్ మైండ్ వస్తున్నారు అక్కడ. ఈ కరప్షన్ వీటిలన్నింటినీ తగ్గించేయాలి, డబ్బుల రాజకీయాలు చేయకూడదు, ఇలాంటి సంకల్పనతో వస్తున్నారు. కాబట్టి సంకల్పన ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా దాని ప్రభావం ఉంటుంది. మేబీ ఇమీడియట్లీగా మనము చేస్తామన్నది ఒక ఇష్యూ అయితే ఇమీడియట్లీ కూడా వస్తామన్నది నా కాన్ఫిడెన్స్ లెవెల్. కానీ లాంగ్ టర్మ్లో మనం బేసిక్గా ఈ లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీలు కానీ, ఈ కార్పొరేషన్స్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, ఇవి ఏవైతే ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నాయో అటువంటి వాటిలో కూడా మనం ఎంట్రీ అవుతే ఒక లాంగ్ టర్మ్లో మనం ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఇవ్వచ్చు అన్నది సంకల్పం. ఓకే, విశాఖ టీడీపీగా పోటీ చేశారు, సారీ విశాఖలో ఎంపీగా పోటీ చేశారు, మీరు ఎంతవరకు ఖర్చు పెట్టింది వచ్చింది? నేను ఖర్చు పెట్టింది ఐ థింక్ ఇప్పటివరకు 24 లక్షలు అనుకుంటాను. యా, నాకు మెయిన్గా హోర్డింగ్స్కి, ప్యాంప్లెట్స్కి, తర్వాత వచ్చేసి ఆటోలో ప్రచారంకి, నా పబ్లిక్ మీటింగ్స్ ప్రచారం, వీటన్నిటికీ ఒక ఎంపీకి 70 లక్షల దాకా ఖర్చు పెట్టుకోవచ్చు అన్నది ఈ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు వరకు నా లెక్కలు మేము సబ్మిట్ చేస్తూ వచ్చాం.
మాకు 24 లక్షల్లో ఈ 20 రోజుల్లో నేను చేయగలిగాను ఆల్మోస్ట్. పబ్లిక్ స్పందన ఎలా ఉందండి? ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ఫేమస్ క్లీన్ చీట్ ఉన్న మనిషి అని ఉంది, దానికి పవన్ కళ్యాణ్ గారు అదొక ఫ్యాన్ స్టార్ట్ అయింది, ఈ రెండు కలిపితే మీరు జనాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా పబ్లిక్ మంచి బాగా రెస్పాండ్ ఉండిందండి. ఎస్పెషల్లీ రెస్పాన్స్ బాగా ఉండింది వాళ్ళలో. అందువల్ల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ముఖ్యంగా యువతరం మార్పు కోరుకుంటున్నారు. మార్పుకు నాంది పలికింది జనసేన ఖచ్చితంగా. కానీ విశాఖపట్నంలో ఎక్కువగా క్రాస్ ఓటింగ్ పడే అవకాశం కనిపిస్తుంది అంటూ ఒక రివేదకు వచ్చింది అని అంటున్నారండి చాలామంది. నేనేంటంటే కర్మయోగాన్ని పాటించే వ్యక్తిని, మనకు ఇచ్చిన డ్యూటీని 100% మనం చేసుకోవాలి. ఫలితాల గురించి ఆశించకుండా మనం చేసిన ఎఫర్ట్స్లో మనం పూర్తిగా మనకున్న శక్తి కొద్దీ మనం చేసామా అన్నది ఆలోచించుకుంటే, నాకున్న 20 రోజుల సమయంలో నేను చేసిన ప్రచారం ఖచ్చితంగా నా మెంటల్ కెపాసిటీ కానీ ఫిజికల్ కెపాసిటీ కానీ నేను అంత చేయగలను అనుకున్నంత ఖచ్చితంగా నేను చేయగలిగాను. సార్, రాజకీయాలు ఎన్నికలు అనగానే ఖచ్చితంగా డబ్బు మద్యం ఈ రెండు కామన్ ఉంటాయి, ఈ రెండింటిని మీరు అవాయిడ్ చేసుకుంటూ ఏ విధంగా వచ్చారండి? యాక్చువల్గా మేము క్లియర్గా చెప్పాము, మేము డబ్బులు పంచమని చెప్పాం, మేము డబ్బులు కొనమని చెప్పాం, మేము డబ్బులతో మీ ఓట్లు కొనం అని చెప్పాం. అందుకనే డ్రింక్ అనేది మస్ట్ ఉంటుంది కదా సాయంత్రం అవగానే వాళ్ళకి. అది నేను ఆడవాళ్ళకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా తిడుతున్నారు, వీళ్ళు అనవసరంగా వచ్చి మా మగవాళ్ళ ఆరోగ్యాలు చెడిపేస్తున్నారు సార్, ఇది కాదు పద్ధతి, మీరే చెప్తున్నారో అదే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళ అభిప్రాయం. యాక్చువల్గా వాళ్ళు అసలు మద్యపాన నిషేధం పెడితే ఇంకా చాలా బాగుంటుందన్నది మహిళల యొక్క ముఖ్యంగా, ఎందుకంటే వాడు వచ్చి రోజు కొడుతున్నాడు వీళ్ళని, ఉన్న డబ్బులు ఇంట్లో ఇవ్వట్లేదు, ఇవన్నీ కూడా జరుగుతుండడం వల్ల వాళ్ళు విసిగెత్తిపోయారనమాట. కాబట్టి కొత్తదనాన్ని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మేము క్లియర్గా చెప్పాం, మేము డబ్బులు ఇవ్వం, మేము మద్యం ఇవ్వం, కానీ మీ పిల్లలకు భవిష్యత్తు ఇస్తాం. కాబట్టి మీరు నిర్ణయించుకోండి, డబ్బులు మద్యం కావాలా, పిల్లల భవిష్యత్తు కావాలా. ఎలక్షన్ ఓటింగ్ మెషిన్కి ముందు వెళ్లే ముందు ఒకసారి మీ పిల్లల భవిష్యత్తు తెరుచుకోండి, మీరు ఎవరికి ఏ పార్టీకి ఓటు వేయాలో మీరు నిర్ణయించుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా గొప్ప విషయం చెప్పారు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నేను మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి పదునైన కత్తి ఇవ్వట్లేదు, కానీ కత్తి కన్నా పదునైన ఓటు అన్నది మీకు ఇస్తున్నాను. ఆ ఓటును మీరు సక్రమంగా వాడుకుంటే మీరు రాజులు అవుతారు, ఆ ఓటును అమ్ముకుంటే మీరు బానిసలు అవుతారు అని చెప్పారు. కాబట్టి వీటిని మనం చెప్పామన్నమాట ప్రజలకు, మీరు బానిసలు అవ్వాలనుకుంటున్నారా, జనసేన కొత్త నినాదం మేము వెళ్ళామంటే, ఇప్పటి వరకు మీరు ఎమ్మెల్యేలను ఎంపీలు గెలిపిస్తున్నారు, మీరు ఓడిపోతున్నారు, కాబట్టి ఈ ఎన్నికల్లో మీరు గెలవాలి. మీరు గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుంది, కాబట్టి మీరు గెలవండి, మమ్మల్ని గెలిపించండి మేము అడగట్లేదు, ఓటర్ గెలవాలి ఈసారి, దానికోసమే జనసేన వచ్చింది మీ దగ్గరికి అని చెప్పేసి వాళ్ళకు ప్రభావితంగా మనం వాళ్ళలో వాళ్ళ ఆలోచన విధానాలను మనం స్ట్రైక్ చేయగలిగాను. సో వాళ్ళు ఆలోచనలు మారి కొత్త తరానికి వాళ్ళు నాంది పలుకుతారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాను నేను. ఓకే సార్, ఇక పొలిటికల్ పక్కన పెడితే, లక్ష్మీనారాయణ గారు డిపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చారు, అదే టైం కొంత నెలల గ్యాప్లో అబ్బాయి డిపార్ట్మెంట్లోకి వచ్చారు, అంటే మిమ్మల్ని చూసి వెళ్ళారా లేదంటే ఆయన ఆయన సొంత నిర్ణయంతో? ఆయన నేనేంటంటే తల్లిదండ్రులుగా మన ముఖ్య కర్తవ్యం ఏంటంటే మన పిల్లలకు మంచి విద్యను అందించాలి, వాళ్ళలో మంచి లక్షణాలు తీసుకురావాలన్నది నేను కానీ మా మిస్సెస్ కానీ మా ఇద్దరి అనుకుంటాం. కాబట్టి మా మేము చేయాల్సిన పని వాళ్ళు చేసాం, వాళ్ళ ఫ్యూచర్ ఎలా డిసైడ్ చేసుకోవాలన్నది వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఎందుకంటే మేము ఎప్పుడు మా ఆలోచనలు పిల్లల మీద రుద్దాం, వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారో దాన్ని కనుక్కొని దానికి మనం ఏ విధంగా దానికి ప్రోత్సాహం ఇవ్వగలమన్నది మా ఆలోచన విధానం. కాబట్టి ఆలోచన విధానంలో సివిల్ సర్వీసెస్, తను మా అబ్బాయి ప్రణీత్ వచ్చాడు, నేను రిజైన్ చేసిన కొన్ని రోజులకే తను సివిల్ సర్వీస్, అది కూడా కాకతాళీయంగా జరిగింది. అది తను కూడా ఐపీఎస్ దీంట్లోకి వెళ్ళడం, అది కూడా అంటే కాకి అన్నది మా ఇంట్లో ఉన్న ఇది అని అనిపించింది నాకు. కాబట్టి ఎందుకంటే ఒక సర్వీస్ చేయడానికి ఒక మంచి ఇది దొరుకుతుంది, కాబట్టి తను కూడా మంచి సర్వీస్ చేస్తాడన్నది మా ఆకాంక్ష. సార్, ఫైనల్గా డిపార్ట్మెంట్లో కొత్తగా ఉన్న మీ ప్రణీత్తో పాటు ఆల్రెడీ డిపార్ట్మెంట్లో రావాలనుకుంటున్న యాస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి లక్ష్మీనారాయణ గారు ఇచ్చే మంచి మెసేజ్? పోలీసు విభాగం అన్నది చాలా గొప్పదైన సర్వీస్ మనకి. కాబట్టి ఎప్పుడు మీరు ఐపీఎస్లో ఎస్ చూడండి, ఇప్పుడు సర్వీస్, ఏ సివిల్ సర్వీసెస్ అంటే సర్వీస్ మీద మీరు ధ్యానం పెట్టండి అన్నమాట. అందువల్ల ప్రజలకు విస్తృత స్థాయిలో చేయడానికి ఈ సర్వీసెస్ చాలా ముఖ్యం. అందులో కూడా సమాజం అనేక మార్గాలుగా విడిపోతున్న సమయంలో మనం గనుక ఆ సమాజాన్ని గనుక ఏకత్రితం చేయగలగడానికి పోలీసు విభాగం చాలా ప్రాముఖ్యమైన భూమిక పోషించాలి, మిగతా సివిల్ సర్వీసెస్ కూడా. కాబట్టి సివిల్ సర్వీసెస్ను ఎన్నుకోండి, పోలీసు విభాగంలో పనిచేయడానికి మీరు ఎన్నుకోండి. నేను ఎప్పుడు మా పోలీసు విభాగానికి చెప్తుంటాను అన్నమాట,
మామూలుగా మనం ఏం చేస్తుంటామంటే యూనిఫామ్ వేసుకొని మనం చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం, నా వంటి మీద యూనిఫామ్ ఉంది అనగానే ఒక జోష్, ఒక శక్తి వస్తుంది అన్నమాట. నేను వాళ్ళకి ఏం చెప్తానంటే మనం సాయంత్రం మన డ్యూటీ అయిపోయిన తర్వాత మన యూనిఫామ్ని హ్యాంగర్ మీద వేలాడేసి మరుసటి రోజు మళ్ళీ ఇస్త్రీ చేసుకొని వేసుకుంటాం. అప్పుడు ఆ యూనిఫామ్ కనుక మాట్లాడే శక్తి వస్తే ఆ యూనిఫామ్ మీతో ఏమనాలంటే రేపు ఉదయం తొందరగా మేల్కోండి, నన్ను మీ శరీరం మీద వేసుకోండి, మీ శరీరం మీద వేసుకున్నప్పుడే నా గౌరవం పెరుగుతుందని మన యూనిఫామ్ మాట్లాడగలగాలన్నమాట. ఆ స్థాయికి మన సర్వీసులు అందించగలగాలి. అందుకనే సింపుల్గా ఇంగ్లీష్లో చెప్పాలంటే డోంట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ యూనిఫామ్, లెట్ యువర్ యూనిఫామ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. యూనిఫామ్ మీ మీద గర్వం రావాలంటే యూనిఫామ్కి గర్వంగా ఉండాలన్నమాట. నేను ఇవంటి ఈ వ్యక్తి శరీరం మీద వెళుతున్నాను, ఆ శరీరం మీద ఉన్నప్పుడే నా విలువ ఉంటుంది, నన్ను హ్యాంగర్ మీద పెడితే నా విలువ ఉండదు. అటువంటి యూనిఫామ్కి ఆ విధమైన గౌరవాన్ని మనం అందరం తీసుకొస్తే ఒక మంచి సమాజం, ఒక సభ్య సమాజం, కలిసి ఉన్న సమాజం, ఒక అద్భుతమైన దేశాన్ని మనం తయారు చేయొచ్చు. అందులో మన వంతు భూమికగా మనం అందరం కూడా కృషి చేయాలని ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ నా సలహా. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకి నేరుగా సర్వీస్ చేయాలంటున్నారు లక్ష్మీనారాయణ గారు. ఒంటి మీద బట్టలు వేసుకుంటే కాదు, ఆ ఒంటి బట్ట వేసుకున్న బట్ట గర్వంగా ఫీల్ అవ్వాలంటూ చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. ఇది ఈ వారం లక్ష్మీనారాయణ గారితో ఎక్స్క్లూజ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. జై హింద్. నా పేరు వివి లక్ష్మీనారాయణ. 28 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్లో పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాను. ఐడ్రీమ్ ఛానల్ ద్వారా చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, క్రైమ్ డైరీసు, క్రైమ్ విక్టిమ్, కన్ఫెషన్, ఈ 3 కార్యక్రమాలు ప్రజలలో ఒక సకారాత్మకమైన సందేశాలు తీసుకువెళుతున్నాయి. కాబట్టి ఆ కార్యక్రమాలు మీరంతా చూడాలని నేను కోరుకుంటున్నాను. దీనికోసం మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐడ్రీమ్స్. డూ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా. దయచేసి ఐడ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్.